తిబిరియ ప్రాంతము కపెర్నహూము అనబడినటువంటి స్థలము. ఆయన శ్రమలు మరణమునకు యెరూషలేము అను స్థలము. ఈ శిలువ గొల్గోతా కొండ మీద జరుగుతూ ఉంది. ఇది అరారాతు పర్వతాలలో మోరియా పర్వతాలలో ఒక పర్వతముగా మనం చరిత్రను బట్టి చూడొచ్చు. వన్ ఆఫ్ ది మౌంటైన్ ఆఫ్ మొరయ్యా. ఆది కాండం 22వ అధ్యాయము నందు అబ్రహాము కుమారుడు అయిన ఇస్సాకు బలివేయబడడానికి ఎక్కి వెళ్లిన పర్వతమే మోరియా పర్వతము, మోరియా దేశము. అనేక పర్వతాలలో ఒక పర్వతము ఇస్సాకు బలి కొరకు ఉపయోగపడిన పర్వతము. ఈ పర్వతము యేసుక్రీస్తు యొక్క బలి కొరకు నిర్ణయించబడిన, నియమించబడిన పర్వతమై ఉన్నది. ఈ పర్వతమునకు మూడు పేర్లుండుట మనం ప్రధానంగా చూస్తూ ఉంటాం. ఒకటి మరి గొల్గోతా. ప్రియులారా, హెబ్రీ భాషలో దానికి గొల్గోతా అని పేరు. ఈ గొల్గోతా అనబడినటువంటి పర్వతమునకే మరొక పేరు కపాల స్థలము, ద స్కల్ హిల్. మరొక నామము కల్వరి. ఈ మూడు నామములు వెలిగిన కొండ మీద దేవుడు సిలువ వేయబడెను. దీనిని ధ్యానించే సందర్భంలో నిర్గమ కాండము 17వ అధ్యాయమును మనం ఒక్కసారి చూద్దాం. ఈ 17వ అధ్యాయమునందు ఇశ్రాయేలీయులు రెఫిదీము అనబడిన ప్రాంతములోనికి వచ్చినప్పుడు వారు త్రాగుటకు నీళ్లు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు, అవస్థ పడుతూ ఉన్నారు. దేవుడు మోషేతో మాట్లాడాడు. దేవుడు మోషే ప్రార్థన విన్నాడు, నీవు ఒరేబునకు వెళ్ళు, అక్కడ బండ మీద నేను నిలిచి ఉండును, నీవు ఆ బండను కొట్టగా అది త్రాగుటకు నీకు నీళ్ళిచ్చును. కాబట్టి నిర్గమ కాండము 17వ అధ్యాయము 5వచనము చూస్తే, ఇదిగో అక్కడ ఒరేబులోని బండ మీద నీకు ఎదురు నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసుకొని పొమ్ము. ఇశ్రాయేలీయుల పెద్దలు ఇక్కడ అవసరము. ఈ గొప్ప అద్భుతాన్ని జరిగించడానికి దేవుడు నీ ఒక్కడివే వెళ్ళు, అహరోనును తీసుకుని వెళ్ళు, హూరును తీసుకుని వెళ్ళు అనలేదు. కాని ఇశ్రాయేలీయుల పెద్దలు ఇక్కడ అవసరము. దైవ కార్యములు జరిగే సందర్భాలలో దేవుడు పెద్దలైనటువంటి వారిని ఉపయోగించుకున్నాడు, వాడుకున్నాడు. వారి ఈ కార్యక్రమమునకు సాక్షులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు, ఆశపడ్డాడు. ప్రే దేవుని విశ్వాసులారా, దేవుని పిల్లలారా, ఈ వాక్యమును చూసినప్పుడు నీవు ఆ బండను కొట్టగా అది త్రాగుటకు నీళ్లు బయలుదేరును, నీళ్లు దానిలో నుండి బయలుదేరును. చూడండి ప్రియులారా, ఇశ్రాయేలీయులు ఆ సమయంలో రెఫిదీములో ఉన్నారు. అనేక పర్యాయములు నేను రెఫిదీము ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అదంతా కూడా రాళ్ల ప్రాంతము, రప్పల ప్రాంతము, అది ఎడారి ప్రాంతము, ఒక అరణ్య ప్రాంతము ఎడారి మధ్యలో ఉంటుంది. ఈ రెఫిదీములో అమాలికీలతో యుద్ధం జరిగింది. మరి అక్కడ కూడా ఒక పర్వతం ఉంది. మోషే పర్వతం ఎక్కి ప్రార్థించి యుద్ధాన్ని జయించాడు, శత్రువును జయించాడు. ఈ కొండ మీద కూడా అనేకమైన రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్లలో, ఆ బండల్లో ఒక దాని నుండి దేవుడు నీళ్లు రప్పించవచ్చు కదా. ఎందుకు ఆయన హోరేబుని ఎన్నుకున్నాడు? ఈ బండలో నుండి నీళ్లు రావడానికి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని దేవుడు ఎన్నుకున్నాడు, ఎరుకున్నాడు, కోరుకున్నాడు.
దేవుని విశ్వాసులారా, ఈ సందర్భంలో మనం చూస్తున్నప్పుడు ఆ బండ క్రీస్తే. మొదటి కొరింథి పత్రిక 10:4 ఆ బండ క్రీస్తే. క్రీస్తు అనే బండ కూడా కొట్టబడడానికి ఒక ప్రత్యేకమైన స్థలము, ప్రాంతము అవసరము. అది గొల్గొతా. ఆనాడు ఇశ్రాయేలుకు నీరిచ్చుట కొరకు, దాహము తీర్చుట కొరకు దేవుడు ఒక పర్వతాన్ని, ప్రాంతాన్ని, బండను ఎన్నుకుంటే, ఇవాళ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మరణము పొంది మనందరికి అవసరమైన తన ప్రాణరక్తము, ప్రాణ సమానమైనటువంటి రక్తాన్ని మనకివ్వడానికి ఆయన ఎన్నుకున్న స్థలము, ఏర్పరచుకున్న ప్రదేశము ఈ యొక్క గొల్గొతా అని మనము అర్థం చేసుకోవాలి. ప్రియులారా, ఒరేబులో కొట్టబడినటువంటి బండ ఏమిచ్చిందేనంటే, త్రాగుటకు నీరు ఇచ్చెను. అలాగే కల్వరి మీద, గొల్గొతా మీద కొట్టబడినటువంటి యేసుక్రీస్తు అత్యధికమైన రక్తము కార్చిన స్థలం ఏదేనంటే ఈ యొక్క గొల్గొతా. అక్కడ నీరిచ్చిన బండ ఇక్కడ రక్తమిచ్చే దేవునిగా మన కనబడుతూ ఉన్నారు. రక్తము చిందిస్తూ ఉన్నటువంటి యేసుక్రీస్తుగా ఆయనను మనం గమనించగలుగుతూ ఉన్నాం. ప్రియవిశ్వాసులారా, స్నేహితులారా, ఆయన కాలువలుగా రక్తమెల్లా కారుచుమునెను, కాలువలుగా రక్తమెల్లా కారుచుమునెను, పాలకుండౌ యేసు జాలి బారుచుండెను, 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 పాప మీరుగా నటి ప్రభుని బాగా పేటిరి. కాలువలుగా విస్తారముగా రక్తము కారుటను మనము గమనించగలుగుతూ ఉన్నాము. ప్రియవిశ్వాసులారా, స్నేహితులారా, ఈ పాఠాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు కొన్ని ఆత్మీయ సత్యాలు. అక్కడ బండలో నుండి వచ్చిన నీరు ఇశ్రాయేలులకు దాహము తీర్చినది, దప్పిక తీర్చింది. ఇశ్రాయేలులకు మరి శుద్ధి కొరకు మరి వారికి శుద్ధి చేసుకోవడానికి, స్నానాదుల కొరకు వారికి ఉపయోగపడింది. మూడవది, బండలో నుండి వచ్చిన నీరు ఇశ్రాయేలీయులు వస్త్రములు ఉతుక్కోవడానికి కూడా ఉపయోగపడింది. ప్రియులారా, నేటి దినాన్న కల్వరి కొండ మీద కొట్టబడిన యేసు యొక్క దేహములో నుండి విస్తారమైన రక్తము వచ్చుట మనం చూచినప్పుడు, విస్తారముగా ప్రవహించిన రక్తము గమనించినప్పుడు, ప్రియులారా, మీరు అనగా వాక్యము, ఈ వాక్యము శుద్ధి చేసేది మరి నీరు. బాప్తిస్మమునకు సాదృశ్యము నీరు, పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా కనబడుతూ ఉంది. అలాగే గొల్గొతా రక్తము ఒకటి పవిత్రతకు గుర్తు. మొదటి యోహాను పత్రిక 8:8 ఆయన కుమారుడైన యేసు రక్తము
ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును అని వ్రాయబడి ఉన్నది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము పవిత్రులనుగా చేసేటువంటి రక్తము. ప్రియులారా, మానవుడు పాపిగా మారిపోయాడు గనుక పవిత్రపరచబడాలి. ఎవరిస్తారు పవిత్రత? ఎక్కడి నుండి వస్తుంది పవిత్రత? మరి నీళ్ల ద్వారా లేక ఇతర కార్యముల ద్వారా ఈ పవిత్రత రాదు గాని ప్రభు అయిన యేసు యొక్క రక్తము వలననే. ఎబ్రీ పత్రిక 9:22, సమస్త వస్తువులు రక్తము వలనని పరిశుద్ధపరచబడును. సో ఈ యొక్క రక్తము మానవులు పవిత్రపరచబడుట కొరకు దేవుడు చిందించాడు. రెండవది, ఈ యొక్క రక్తము మనకు దేహములను హృదయములను శుద్ధి చేసేటువంటి రక్తము. అంతేకాదు, ప్రకటన గ్రంథంలో వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనివి అని వ్రాయబడింది. అలాగున మానవుడు తనను తాను శుద్ధి చేసుకోవడానికి, పవిత్రుడుగా మారడానికి వస్త్రములు ఉతుకుకొనుట కొరకు, ఆ రక్తములో మునుగుట కొరకు దేవుని యొక్క రక్తము మన విషయంలో ఆ కల్వరి కొండ మీద చిందించబడింది. ఒరేబులో ఉన్న బండ ఎక్కడైతే అది కొట్టబడుతుందో అక్కడ నుండి ఇశ్రాయేలీయులు ఉన్న ప్రదేశముల వరకు కాలువలుగా, నదులుగా, సముద్రములుగా ఆ రక్తము ప్రవహించిన రీతిగా, ప్రియులారా, కల్వరిలో కొట్టబడినటువంటి క్రీస్తు అనే బండ, ఇవాళ సిలువ వేయబడిన యేసుక్రీస్తు అనే బండ కార్చినటువంటి రక్తము సర్వ ప్రపంచములలో ఉన్నటువంటి అన్ని స్థలములకు, అన్ని ప్రాంతములకు, అన్ని దేశాలకు, పట్టణాలు, గ్రామాలకు ఇది ప్రవహిస్తూ ఉంది. స్నేహితులారా, ఈ క్రీస్తు యొక్క రక్తములో ఇవాళ మరొక్కసారి నువ్వు మునగాలి. క్రీస్తు యొక్క రక్తములో నీవు కడగబడాలి. క్రీస్తు యొక్క రక్తములో నీవు శుద్ధి పొందాలి. అప్పుడు నీకు వృద్ధి. స్నేహితులారా, ఆ రక్తములో మునిగిన దొంగ ఎలాగునా పవిత్రుడయ్యాడో, శుద్ధుడయ్యాడో, నేను ఆ రక్తములో మునిగి ఆ దొంగ వలె శుద్ధుడు నొగుదును అని భక్తులు వ్రాసిన రీతిగా, భక్తులు పలికిన రీతిగా ఈ సిలువ దినాన, గుడ్ ఫ్రైడే దినాన మనందరము శుద్ధి పొందాలి. గుడ్ ఫ్రైడే అంటే ఒక అర్థాన్ని మీకు నేను వివరిస్తాను. మరి ప్రభువు చనిపోయిన దినము ఇది, గుడ్ ఎలా అవుతుంది? ఫ్రైడే అనొచ్చు కానీ మరి డెడ్ ఫ్రైడే అనాలి కదా. గుడ్ ఫ్రైడే అని ఎందుకు అంటారని చాలామందికి సందేహం. ఆయన డెడ్ అయింది వాస్తవమే, కానీ గుడ్ ఫ్రైడేను పూర్వకాలమున గాడ్స్ ఫ్రైడే అని పిలిచేవారు. గాడ్స్ ఫ్రైడే, ఈ దినము దేవుని శుక్రవారము అనేటువంటి దినము, దేవుడే మన కొరకు ప్రాణం పెట్టిన దినము, దేవుడే మన కొరకు బలి అయిన దినము. గనుక ఈ గాడ్స్ ఫ్రైడేను కాలక్రమంలో గుడ్
ఫ్రైడే ఇంకొక ఓ యాడ్ చేసి జీఓడికి మధ్యలో ఒక ఓను యాడ్ చేసి గుడ్ ఫ్రైడే అని పిలవడం మొదలు పెట్టారు. ఇది శుభ శుక్రవారము. ఈ దినము ప్రతి క్రైస్తవునికి శుభము కలిగిన దినము, మనకు రక్షణ లభించిన దినము, రక్షకుడు మన కొరకు మరణించిన దినము, ప్రాణము పెట్టిన దినము. కాబట్టి ఈ దినాన్ని అతి పవిత్రంగా ఆచరించుచున్న ప్రతి ఒక్క బిడ్డకు, ప్రతి గృహానికి ఈ గుడ్ ఫ్రైడే దీవెనలు, ప్రభు యొక్క రక్తపు జల్లులు మీ మీద ఉండాలని, మీరు మరింత శుద్ధులు కావాలని, శుద్ధీకరింపబడాలని, మీరే ఈ దినాన్న ప్రత్యేకమైనటువంటి వరములు దీవెనలు అందుకోవాలని, పొందుకోవాలని మీకు మనవి చేస్తూ, మరి కొన్ని నిమిషాలలో 7 మాటల ధ్యానముల్లోనికి మనం వెళ్లబోతూ ఉన్నాం. ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువపై ఆయన మరణం ముందుచు 7 మాటలను ఆయన పలుకుట మనము ఎరిగినటువంటి సత్యమే. కనుక ఆ 7 మాటల ధ్యానము మరి యాజక కుటుంబము ఇవాళ మీకు వివరించుట జరుగుతూ ఉంది. మరి ఇతరులను ఎక్కువ మందిని ఆలయంలోనికి రానివ్వకూడదు కనుక మేమే ఈ యొక్క మాటలు మీకు వివరించడానికి సిద్ధపడొచ్చాము. మొదటి మాట మన కేథడ్రల్ పాస్టమ్మ గారు శ్రీమతి ఉషారాణి గారు మీకు వినిపిస్తారు, వివరిస్తారు, శ్రద్ధగా వినండి. అలాగే రెండవ మాట పాస్టర్ సిమియన్ సుదర్శన్ మీకు అందజేస్తారు. మూడవ మాట పాస్టర్ విలియం బెంటిక్ మీకు అందిస్తారు. అలాగే నాలుగవ మాట తిరిగి పాస్టమ్మ గారు మీకు వివరిస్తారు. ఐదవ మాట తిరిగి విలియం బెంటిక్ గారు మీకు అందిస్తారు. ఆరో మాట పాస్టర్ సిమియన్ సుదర్శన్ గారు, చివరి మాట నేను మరలా మీకు అందిస్తాను. శ్రద్ధగా మీ మీ గృహాల్లోనే ఉండి ఎవరూ ఆలయానికి రావద్దు. కార్యక్రమం ఆలయంలోనే జరుగుతూ ఉంటుంది. మనకు ఇక్కడే మన మైక్ సెట్లు, కెమెరాలు, ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ ఉంది కనుక మేము ఇక్కడ నుండే లైవ్ ఇవ్వాలి. కానీ ఎవరు ఆలయానికి రావద్దు. మీరు మీ గృహాల్లోని, మీ స్థలాల్లోనే ఉండి, మరి మీలో అనేక మంది ఉపవాసం ఉన్నారు ఇది నాన్న, దాదాపు అందరూ ఉపవాసం ఉన్నారు. మేమందరం కూడా ఆల్మోస్ట్ ఉపవాసంతోనే ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నాం కనుక ఉపవాస బలము, బలము కూడా ప్రభు మనకిస్తారు. శ్రద్ధగా వీటి మీద మనసు పెట్టండి. ఈ ఒక్క దినము మరి బయట విషయాల మీద, వార్తల మీద మరి దృష్టి ఉంచక, మరి ప్రభువు మీద, సిలువు మీద దృష్టి ఉంచాలని మీకు మనవి చేస్తూ మొదటి మాట ధ్యానం కొరకు పాస్టమ్మ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. 7 మాటలు పలికినావా ప్రభువా, 7 మోక్యాంశములు ఎరుక పరచితివా. 7 మాటలు పలికినావా. మంచి శుక్రవారపు దినము కల్వరి సిలువలో మానవుల రక్షణార్థమై సిలువ వేయబడిన ప్రభువును తలంచుకుంటూ ఉన్న సిలువ ధ్యాన పరులారా, సిలువ యొక్క దీవెనలు, ప్రభు యొక్క ఆశీర్వాదములు మీకెల్లరకు కలుగునుగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. లూకా వ్రాసిన సువార్త 23:34 యేసు, తండ్రి మీరేమి చేయుచున్నారో మీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను.
నీ ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, లోకరక్షణార్థమే సిలువ వేయబడి సిలువ మీద మాట్లాడిన 7 మాటల వివరము ఈ దినమే మేము వివరించుకుంటూ ఉన్నప్పుడు, మొదటి మాట యొక్క వివరము అల్పురాలైన నా ద్వారా వివరింపచేసి మైప పొందుమని, పరిశుద్ధాత్మ సహాయమును దయచేయమని, వినుచున్న క్రైస్తవాళిని నీ స్వాధీనమందు ఉంచుకునుమని యేసు నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభువు సిలువ మీద సిలువ శ్రమను అనుభవిస్తూ 7 మాటలు పలికిన విధానములో మొట్టమొదటి మాటలో ప్రభు యొక్క శ్రమ కనబడుతూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు మొదటి మాట మాట్లాడే సమయానికే ఆ ముందు రాత్రి గెస్సెమనే తోటలో ప్రభువు నలుగుట నుండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు లోకాసువార్త 23 అధ్యాయములో మనము చూస్తూ ఉన్న రీతిగా ఆయన శరీరము నలిగిపోయి గాయపరచబడి రక్తము నేల మీద పడుతూ ఉన్నది, రక్త బిందువుల వలె ఉన్నది అని మనము చదువుకుంటూ ఉంటాం. అప్పటి నుండి సైనికులైన వారు, రాణువ వారు ప్రభువును బంధించి కొరడాలతో కొట్టుకుంటూ యెరూషలేము వీధులలో తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు ఆయన శరీరమంతా కొరడాల చేత దున్నబడినట్లు అయ్యి ఆయన గాయపరచబడటము, ఆయన చేతులు మేకుల చేత చిక్కబడి ఉండటము, పాదములకు మేకులు కొట్టటము, ప్రక్కటెముకలో గాయము గుచ్చటము, ఇలాగా శరీరమంతా గాయపరచబడి శరీరమంతా రక్తము కారుతూ రక్తసిక్తమైపోయి శరీరంలో ఉన్న రక్తమంతా కారి ఆయన శక్తిహీనుడుగా కనబడుతూ ఉన్నాడు. అయినా అంత శక్తిహీనతలో ఉండి కూడా తన శక్తిహీనతను బట్టి ఏదైనా మాట్లాడాలని అనుకుంటారు. సహజంగా సిలువలో ఉండి కష్టము పడుతూ ఉన్నవారు, సిలువ వేయబడే వారికి ఉండే లక్షణం ఏంటి అని అంటే ఏడవటం అనేది, అరవటం అనేది కనబడుతూ ఉంటుంది. కానీ ఆ సంఘటన ప్రభువు సిలువలో మనము చూడము. ప్రభువులో ఆ మాట గాని మనము ఆ వేదన గాని కనబడకుండా ప్రభువు సిలువలో 7 మాటలు పలకటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చూస్తే ఈ మాట మాట్లాడటానికి ఉన్న కారణము, అప్పటి వరకు మానవుల వారితో సంబంధం ఉంది ప్రభువుకు, కానీ అప్పటి నుండి ప్రభు మానవులతో సంబంధం ఉంచాలని అనుకోవటం లేదు, కాని తండ్రి అయిన దేవునితోనే సంబంధము కలిగి ఉన్నాడు. అప్పటి వరకు తండ్రితో సంబంధము ఉన్నవాడు తండ్రి అని పిలుచుచ్చు ఉన్నాడు. ఈ మాటలు, తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని అంటూ ఉన్నాడు. అంటే ప్రభువును సిలువ వేసింది, హింసించింది, అపహసించింది, అవమానపరిచింది, ఉమ్మవేసింది, ముండ్ల కిరీటము పెట్టింది వారు ఎరుగక కాదు. కాని ప్రజలలో నుండి ఒకడు మరణిస్తే అక్కడ ఉన్న ఆ సామ్రాజ్యం రోమా సామ్రాజ్యానికి పేరొస్తుందని ఒక ఉద్దేశం కలిగిన వారై ఉన్నారు. కాబట్టి ప్రభువును సిలువ వేయటం మనం చూస్తూ ఉన్నాము. వీరు అనే మాటలో శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, మతనాయకులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, కయప ఉన్నాడు, పిలాతు ఉన్నాడు, హేరోదు ఉన్నాడు. ఎంతమంది కలిసి ప్రభువును హింసించినా ప్రభువు ఎవరి మీద తన మనసు లేదు, కాని తనను అంతగా హింసించిన వారిని సైతము ఆ సిలువులో ఉండి క్షమించాలనుకుంటూ ఉన్నాడు. అంటే ఈ క్షమాపణ ఎందుకు అనేది మనము గాని వాక్యము ద్వారా ఆలోచన చేస్తే ప్రభువు ప్రేమ కలిగిన వాడు, అంటే హింసించిన వారిని సైతము కష్టపెట్టిన వారిని సైతము క్షమించాలనుకుంటూ ఉన్నాడు. ఆయనలో ఉన్న క్షమాపణ అనే ఒక రూపము మనకు కనబడుతూ ఉన్నది. ఈ మొదటి మాటలో క్షమించటాన్ని బట్టి ఆయన ప్రేమతత్వము వెల్లడి అవుతూ ఉన్నది. దానిని బట్టి సిలువలో మనకు అర్థమవుతూ ఉన్న సంగతి ఏమిటి, ఈ మొదటి మాట ద్వారా అర్థమవుతున్న సంగతి ఏమిటి అనంటే ప్రభువు ఎంత శ్రమ పడుతూ ఉన్నా ఆదికాండము 9 అధ్యాయము 4 వచనం ప్రకారము రక్తమే ప్రాణము అని అంటూ ఉన్నాడు. కాబట్టి అంటే ఆయన ప్రాణరక్తము పోతూ ఉన్నది, బలహీనుడైపోతూ ఉన్నాడు, శక్తిహీనుడైపోతూ ఉన్నాడు. అంత శక్తిహీనతలో ఉన్నా కాని తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అంటే తండ్రితో ఉన్న సంబంధము కలిగి ఉన్న సంగతి
Tana chuttuvanna tanani himsinchina pratiyuvakariki silva daggara unna pratiyuvakariki teliyacheyali anukuntunnadu prabhu. Ante kaakunda tandriki Kristu prabhukuna sambandham enti anante Matthi suvartha 3వ అధ్యాయములో యోర్దాను నది తీర ప్రాంతాల యందు బాప్తిస్మ ఇచ్చి యోహాను బాప్తిస్మం ఇస్తూ ఉన్న కాలములో యేసుక్రీస్తుకు బాప్తిస్మం ఇస్తూ ఉన్నప్పుడు తండ్రైన దేవుడు ఈయనే నా ప్రియ కుమారుడు ఈయనందు ఆనందించుడు అని అంటూ ఉన్నాడు. అక్కడ తండ్రైన దేవుడు ఈయన నా కుమారుడు అని సెలవిస్తూ ఉన్నాడు. అలాగే రూపాంతర కొండ దగ్గర మత్తయి సువార్త 17వ అధ్యాయంలో కూడా ఈయన నా ప్రియ కుమారుడు అని తండ్రైన దేవుడు క్రీస్తు ప్రభువును గురించి చెప్తూ ఉన్నాడు. ఈ విషయాలు అక్కడ ఉన్న వారికి ఆ కాలంలో ఉన్న వారికి అది తెలుసు. కాబట్టి ఇప్పుడు సిలువ దగ్గర ఉండి తనని హింసించిన వారికి ఈ విషయం తెలియాలి. ఆఖరి గడలలు అని క్రీస్తు ప్రభు ఏమనుకుంటూ ఉన్నాడంటే తండ్రి అని పిలుచుచు తండ్రి దగ్గర ఉన్న సంబంధాన్ని అక్కడ ఉన్న వారికి తెలియచేస్తూ ఉన్నాడు. అయితే మొదటి మాట చెప్తూ ఉన్న సమయంలో ప్రజలను గూర్చి ఆలోచన లేదు. ఆయన చూపు గాని ఆయన మనస్సు గాని ఆయన తలంపు గాని ఆయన హింసించిన వారి మీద లేదు. కాని ఆయన ఏమి మాట్లాడాలనుకుంటూ ఉన్నాడు, ఏమి చెప్పాలనుకుంటూ ఉన్నాడు, ఈ లోకానికి ఏ సువార్త చాటించాలనుకుంటున్నాడో అది మాత్రమే తెలియచేస్తూ ఉండటం మనము గమనిస్తూ ఉన్నాము. అంతేకాకుండా మనము చూస్తూ ఉన్నప్పుడు ఈ తండ్రి దగ్గర ఉన్న ఈ సంబంధము ఎలాంటి సంబంధము, శక్తి లేకుండా ఉన్న తండ్రికి నాకు సంబంధం ఉంది, నేను ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాను అని తండ్రి అయిన దేవునితో మాట్లాడుతూ ఉన్నానని ప్రభు సెలవివ్వటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రజలకు ఒక సువార్త ప్రకటన చేస్తూ ఉన్నట్లు మనం గమనించగలం. ఇక్కడ ఏంటి ఈ సంబంధం అని అంటే, ఉదాహరణకు మనం చూస్తే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, మనకి ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు, ఆ వ్యాధితో బాధతో మనం నలిగిపోతూ ఉన్నా కానీ మనం ప్రార్థన చేసుకుంటాం. ఎందుకు అనంటే ప్రభువుకు మనకున్న సంబంధం, ఒక ఆత్మీయ సంబంధము, ఒక సహవాసము మనము తెలియచేస్తాం. అలాగే ఈ కష్టమైన స్థితిలో కూడా, ప్రాణము పోతున్న స్థితిలో, రక్తము కారిపోతున్న స్థితిలో, శరీరమంతా ఎండకు నలిగిపోతున్న స్థితిలో కూడా తండ్రికి ఆయనకున్న సంబంధము, అంటే మనుషులతో అప్పటి వరకు మాట్లాడిన ప్రభు ఇక మనుషులతో మాట్లాడదలుచుకోలేదు కానీ తండ్రితోనే మాట్లాడాలనుకుంటూ ఉన్నాడు. తండ్రితో ఉన్న సంబంధాన్ని ఇంకా ఎక్కువ చేసుకోవాలనుకుంటూ ఉన్నాడు. పరలోకపు తండ్రితో సహవాసము కలిగి ఉన్న ప్రభువు పరలోక సంగతులే జ్ఞాపకం చేసుకోవాలనుకుంటూ తండ్రి అయిన దేవుని దగ్గర ఒక నిబంధన చేసుకున్నాడు. ఏంటి అని అంటే, లోకములో ఉన్న ఏ మానవుడు నశించడం ఇష్టం లేదు, కాబట్టి ఎవరూ నశించడం ఇష్టం లేని వారు, అంటే ఈ హింసించిన వారు కూడా నశించడం ఇష్టం లేదు ప్రభువుకు, కాబట్టి వారి కొరకు కూడా ఒక విజ్ఞాపన ప్రార్థన చేస్తూ తండ్రిని వేడుకుంటూ వీరిని క్షమించమని అడుగుతూ ఉన్నాడు. ఆ అడిగే సందర్భంలో నాకు తండ్రి దగ్గర ఎంత సహవాసముంది, ఎంత సాన్నిహిత్యముంది, ఎంత సంబంధముంది మా ఇద్దరి మధ్య అనే ఒక విషయాన్ని అక్కడ ఉన్న జనాంగానికి తెలియచేయటం అనేది మనము చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఈ సిలువలో ప్రభు మాట్లాడిన ఈ మాటల్లో మనకు కనబడుతూ ఉన్నది, వీరేమి చేయిచున్నారో వీరిని క్షమించమని అంటూ ఉన్నప్పుడు సరే క్షమిస్తూ ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు ఒప్పుకుంటూ ఉన్నాడు, ప్రభువు చేసిన విజ్ఞాపన ప్రార్థన ఒప్పుకుంటూ ఉన్నాడు. ఈ విజ్ఞాపన ప్రార్థన ఎందుకు ఒప్పుకోవాలంటే మొదటి తిమోతి పత్రికలో పౌలు వ్రాస్తూ అంటాడు కదా 2వ అధ్యాయము 5-6 వచనాల్లో మనము చూస్తూ ఉన్నప్పుడు, దేవునికిని నరులకును ఉన్న మధ్యవర్తి క్రీస్తు ప్రభువే, కాబట్టి మధ్యవర్తిగా ఆయన విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్తగా ఉన్నాడు. అందుకని ఈ పాపులందరి కొరకు ఒక విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉండటం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఈ విజ్ఞాపన ప్రార్థనలో ఏమి కనబడుతుంది? క్షమాపణ కనబడుతుంది. సిలువులో ఈ క్షమాపణలో ఏమి కనబడుతుందంటే ప్రేమ లక్షణము కనబడుతూ ఉంది. అంతేకాకుండా పాపులైన మానవులకు తండ్రి అయిన దేవునికి ఒక ఉత్తరవాదిగా యేసుక్రీస్తు ప్రభు ఈ సిలువలో మాట్లాడిన మొదటి మాటలో ఒక ఉత్తరవాదిగా కనబడుతూ ఉన్నాడు. ఈ క్షమాపణ ద్వారా ఏంటి ఫలము? ప్రభువు చేసిన ఈ విజ్ఞాపన ప్రార్థన ద్వారా ఏంటి ఫలము కనబడుతూ ఉంది అని అంటే కొన్ని ఫలాలు మనం గమనించగలం. ఏంటి అని అంటే, లూకా సువార్త 23వ అధ్యాయము 42వ వచనం నుండి 43వ వచనం వరకు గాని మనం గమనిస్తే, 2వ మాటలో దొంగ ప్రభువాని వచ్చినప్పుడు నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోనంటే నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు అని అంటూ ఉన్నాడు. అంటే ఒక దొంగను రక్షించినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే మత్తయి సువార్తలో కూడా మనము చూస్తే శతాధిపతి ప్రార్థన చేయక
యేసు క్రీస్తు ప్రభు శతాధిపతిని రక్షించినట్లు మనం చూస్తాము. అలాగే కొందరైన వారు ప్రభువు సిలువలో ఉండి ఈ హింసించిన వారి కొరకు క్షమాపణ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దీనిని గమనించిన వారు అనేకులు ఈయన నిజముగా దేవుని కుమారుడే అని గ్రహించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అందును బట్టి వారు రక్షింపబడ్డారు అనేది ఒక మాట మనకు అర్థమవుతుంది. ఇంకా సిలువ దగ్గర ఉన్న అనేక మంది యాజకులు ఆయనను బాధ పెట్టిన వారు సైతము అందులో కొందరు మారి ప్రభు యొక్క సువార్తను ప్రకటించినట్లు అపోస్తల కార్యముల గ్రంథము 6:7 మనము చూడగలము. అంటే సిలువలో ప్రభువు మాట్లాడిన ఈ క్షమాపణ మాట, తండ్రి అయిన దేవుని దగ్గర చేసిన ఈ విజ్ఞాపన ప్రార్థన వలన అనేకులు మారినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆఖరిగా గాని మనము చూస్తే మీరు అన్న మాట ఒక మాట కనబడుతుంది. అందులో ఎవరున్నారు? శాస్త్రులైన వారు ఉన్నారు. వారు ధర్మశాస్త్రాన్ని ఎరిగారు, కానీ మెస్సియా వస్తాడని ఎరిగి కూడా మెస్సియాను గ్రహించకుండా ఉండిపోయిన వారు. రెండవదిగా పరిసయ్యులు ఉన్నారు. వారు స్వనీతిని నమ్ముకున్న వారు, తమను తామే హెచ్చించుకుంటూ రోమా సామ్రాజ్యంలో వారి స్థాపన పాలస్తీనాలో గొప్ప స్థాపన చేసుకోవాలని అనుకుంటూ ఉన్నవారు. హేరోదీయులు ఉన్నారు. వారు రోమా సామ్రాజ్యంలో వారు కూడా ఒక రాజద్రోహి అని ఒక ముద్ర వేస్తూ ప్రభును వారు హింసించినట్లు, వారు రాజ్యాన్ని స్థాపన చేసుకోవాలని ఒక ఉద్దేశంతో ప్రభువును దూషించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రధాన యాజకుడు కైప ఉన్నాడు. ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోట యుక్తమంటూ ఉన్నాడు. ఆయన నీతిమంతుడని ఎరిగి కూడా. ఇంకా సద్దూకాయులు ఉన్నారు. వారు విచిత్రమైన మనుషులు. ఎలాంటి వారు అంటే వారు దేవుని ధర్మశాస్త్రాన్ని ఎరిగి కూడా వారు పునర్ధానం లేదనుకునే మనుషులు. ఇలాగా యూదా మత నాయకులు ఉన్నారు. వారు క్రీస్తు బోధను నమ్మని వారుగా కనబడుతూ ఉన్నారు. అంతేకాకుండా వారు ఎలాగ చెప్తూ ఉన్నారంటే, నేనే యేసుక్రీస్తును రాజును అని చెప్తూ యూదులకు రాజును నేనే అని అంటూ ఉన్నాడని, అలాగే దేవాలయంను పడగొట్టి 3 దినాలలో లేపి కడతానని అంటూ ఉన్నాడని వారు దుర్బోధ చేస్తూ ఉన్నవారు. ఇలాగా అనేక మంది, పిలాతు కూడా ఉన్నాడు, ఆయన నీతిమంతుడని తెలిసి కూడా ఆయనను విడిపించకుండా సిలువ శ్రమకు అప్పగించిన వారు. అయితే ఇలాంటి అందరి కొరకు కూడా తండ్రి అయిన దేవుని దగ్గర ప్రభు విజ్ఞాపన చేస్తూ ఒక విజ్ఞాపన కర్తగా కనబడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ మొదటి బాటను బట్టి మనకు అర్థమవుతూ ఉన్నది ఏంటి అని అంటే, మనము ఒకరిని ఒకళ్ళు క్షమించుకోవాలి, ఏ తప్పు చేసినా మన్నించే స్వభావం తెచ్చుకోవాలి. అలాగే ప్రభు సిలువ మీద చూపించిన ఈ ప్రేమ లక్షణాన్ని, ఒకరి ఎడల ఒకరు సహోదరు ప్రేమ కలిగి, తల్లిదండ్రుల ఎడల బిడలు, బిడల ఎడల తల్లిదండ్రులు, అక్క చెల్లెండ్రుల ఎడల అనదముల ఎడల ప్రేమ కలిగిన వారమయ్యుండి శత్రువులను కూడా ప్రేమించగలిగే ఒక లక్షణము కలిగి ఉండాలని, ప్రేమతత్వము కలిగి ఉండాలని ఒక ప్రభు సిలువ ఒక సువార్త మనకు అందజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ లక్షణము కలిగి ఉండాలని ప్రభువు ఆ మాట ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఇలాంటి లక్షణాలు మనము సంపాదించుకొని ఈ మంచి శుక్రవారము దినము సిలువలో ప్రభువు మాట్లాడిన మొట్టమొదటి మాట ద్వారా మనమందరము ఒకరిని ఒకరు భక్తి చేతను, విశ్వాసము చేతను, నమ్మకము కలిగి ఉండి హెచ్చరించుకుంటూ ఈ శ్రమకాలాల్లో సాగగల భాగ్యము ఈ మొదటి మాట ద్వారా ప్రియుడు మనందరికీ దయచేసి మహిమ పొందునుగాక. ఆమేన్. రాక్షానా కథా నడిపినావా, ఒకరింద్రాక్షించి పరాదేశోకొని పోయి శిక్షిణికి బోధింపగాని శాంతాలక్షణము చూచురక్షించినావాటలు పలికినా. ప్రభునందు ప్రియులారా, రెండో మాట ధ్యానం మనం జరిగించుకుందాము. పాస్టర్ సిమ్యోన్ సుదర్శన్ ప్రకటించిన రీతిగా రెండవ మాటను మీకు వివరిస్తారు. అందరు శ్రద్ధగా విందాము.
ప్రభువును ప్రియరక్షకుడనైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధ నామమందు ఆన్లైన్లో ఈ కార్యక్రమం ముందు ఏకీభవించి ఈ రీతిగా దేవుని నామాన్ని మహిమపరుచుతున్నటువంటి శిలువ సైనికులైన మీ ఎల్లరకు దేవనామమున నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రభువును దేవుని స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం మీద పలికినటువంటి రెండవ మాటను జ్ఞాపకము చేసుకుని ధ్యానించిన నిమిత్తము పరిశుద్ధ గ్రంథములో నుండి చిన్ని లేఖన భాగాన్ని మనము పఠించుకుందాము. లూకా వ్రాసిన సువార్త 23:42-43 వచనములను నేను చదువుతూ ఉన్నాను. మీరందరూ కూడా మీ బైబిల్ గ్రంథాలు చేతపట్టి వాక్యంలో ఏకీభవించగలరని నేను విశ్వసిస్తూ ఉన్నాను. లూకా సువార్త 23:42-43 వచనములు. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఆమేన్. చిన్ని ప్రార్థన చేసుకుందాం. సకల యుగములలో అక్షయుడు, అద్వితీయ సత్యదేవుడు, రాజునయుండి నేను సదాకాలము మీతో కూడా ఉంటానని వాగ్దానం చేసిన గనుడా గొప్ప దేవా, నీకు స్తోత్రము. ఎక్కడ నా నామందు ఇద్దరు ముగ్గురు కూడి ఉందరో వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం చేసిన గనుడా, ఈ సమయమందు నీ నామందు ప్రభువా, ఇదిగో ఏ ఏ గృహములయందు నీ విడలైన వారు ఇద్దరు ముగ్గురుగా చేరి నిన్ను, నీ సిలువను, సిలువలో నీవు పలికినటువంటి మాటలను నెమరు వేసుకునిచో ఉన్నారు. వారందరి మధ్యన కూడా నీవు ఉన్నావని మేము రూఢిగా నమ్ముచో ఉన్నాము. ప్రభువా, ఈ సమయమందు సిలువలో నీవు పలికినటువంటి రెండవ మాటను మేము ధ్యానించుటకు సిద్ధపడి ఉండగా మా అందరకును అవసరమైన శ్రేష్టమైన విషయములను, మర్మమైన సంగతులను వాక్యము ద్వారా నీవే మాతో ఉండి మాతో మాట్లాడి నీ సహవాసమును మాకు ఏర్పరిచి ప్రభువా, మమ్మలను తృప్తిపరిచి మమ్మలను దీవించి మహిమను పొందమని నయత నేర్చుకునండి అని సెలవిచ్చిన వాక్యమైన యేసు పరిశుద్ధ నామందు ప్రార్థించచ్చు ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ఉదయకాల సమయమందు శిలువను జ్ఞాపకము చేసుకుని వచ్చిన శిలువ సైనికులారా, యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికినటువంటి 7 మాటల వృత్తాంతములో మొట్టమొదటి మాటను ఇప్పటి వరకు మనము జ్ఞాపకం చేసుకున్నాము, ధ్యానించి నేర్చుకున్న వారమై ఉంటున్నాము. సంతోషకరము. అలాగున్నే యేసు ప్రభువారు శిలువ మరణం మీద ఆయనతో పాటుగా 2 దొంగలైన వారు చెరి ఒక ప్రక్కన కూడా అటువంటి శిలువ శిక్షలోనే వారు ఉండినప్పుడు అందులో ఒక దొంగ మాత్రము ప్రభువుతో మాట్లాడుతూ అంటాడు, యేసు ప్రభువా, నీవు నీ రాజ్యములు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దొంగ చేసినటువంటి విజ్ఞాపనకు ప్రభు ఇచ్చినటువంటి జవాబుగా ఈ యొక్క 2వ మాట మనకు కనబడుతూ ఉన్నది. అయితే దేవుని స్నేహితులారా, ఈ మాటలో విశ్వాసులమైనటువంటి మనకు ప్రభు అనుగ్రహించే నిరీక్షణ కనబడుతూ ఉంది. ఎందు నిమిత్తం అనంటే, శిలోమరాణ మీద యేసు ప్రభు వారు వేలాడుచున్నప్పుడు ఆయన జీవితంలోనే అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రభు ఉన్నాడు. హీఈస్ ఇన్ ది అటర్మోస్ట్ సిచ్యుయేషన్ ఇన్ హిజ్ ఎంటైర్ లైఫ్. ఆయన శరీరము నలిగిపోయింది, గాయములు, రక్తశక్తమైపోయినటువంటి దేహము, ఆయన శిరస్సు మీద ముండ్లతో అల్లబడినటువంటి కిరీటము అమర్చబడింది. ఆ ముండ్లు తల యొక్క పైభాగమందు మెదడులోనికి గుచ్చుకుపోయి రక్తము ఏరులై ప్రవహిస్తోన్నది. చేతులు మీకులు ఆకాశమునకు భూమికి మధ్యన ఒక శిలోమరానుకు మీకులతో కొట్టబడి ఆయన వేలాడదీయబడుతూ ఉన్నాడు. ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులలో ఒక దొంగ చేసినటువంటి ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభువారు ఆలకించి దానికే జవాబిచ్చాడు అనంటే, ఇది నాన్న సంపూర్ణమైనటువంటి మహిమ స్థితిలో, సంపూర్ణమైనటువంటి నిత్యత్వములో ఉండి తండ్రి యొక్క కుడిపార్శ్వం ముందు సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ప్రభు ఇంకెంత గొప్పగా మన యొక్క ప్రార్థనలను ఆలకించగలడు, ఇంకెంత గొప్పగా మన ప్రార్థనలకు జవాబు ఇవ్వగలడు, ఇంకెంత గొప్ప బహుమానములను మనకు ఇవ్వగలడు అనేటువంటి ఒక గొప్ప నిరీక్షణ మనము ఈ వాక్యము ద్వారా నేర్చుకోగలుగుతూ ఉన్నాము. ఇది మనందరికీ కూడా ఎంతో ఆదరణను కలిగించేటువంటి అంశముగా మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవుని స్నేహితులారా, వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అనేటువంటి ఒక చక్కని మాటను ఆ దొంగతో మాట్లాడిన వాడే ఇంటూ ఉన్నాడు. ఈ యొక్క మాటలో లోతుగా కొన్ని అంశాలను గాని మనం పరిశీలన చేస్తే, యేసు ప్రభువారు ఎంత దొంగ ప్రార్థన నచ్చినా, ఆ దొంగ యొక్క విశ్వాసము నచ్చినా, తక్షణమే వెంటనే ఆ రోజే ఆ బహుమానాన్ని ఇవ్వవలసినటువంటి అవసరం లేదు.
నేను నా రాజ్యంలో వచ్చినప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటానంటే ఆ దొంగకు అభ్యంతరం లేదు, ఎవరో ఆయన అభ్యంతర పెట్టరు. కానీ ప్రభు అంటున్నాడు, ఎప్పుడో కాదు నేడే, ఈ రోజే, టుడే ఇట్ సెల్ఫ్. వై టుడే? ఈ రోజు మాత్రమే ఎందుకు? ఎందు నిమిత్తం అని అంటే, గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ టుడే అంటే దేవుడు ఈ రోజులో నీ ఎడల ఆసక్తిని కనబరుస్తూ ఉన్నాడు. చూడండి, దైవజుడు అయినటువంటి పౌలు భక్తుడు నేడు అను ఈ పదమును గురించి ఒక చక్కని విషయాన్ని తెలియజేస్తూ అంటాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3:7 మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచు ఉన్నాడు, నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల. రక్షణ ఏదినమో నేడే, ఈ రోజే. కాబట్టి ఈ రోజే నువ్వు దేవుని యొక్క శబ్దమును, అనగా ఆయన యొక్క స్వరమును, ఆయన యొక్క మాటను వినడానికి ఆసక్తిని కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. అవర్ గాడ్ ఇస్ గాడ్ ఆఫ్ రిలేషన్షిప్ అంటే దేవుడు మనతో నిత్య సహవాసాన్ని కోరుకునేటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. స్టార్టింగ్ ఫ్రమ్ టుడే, ఈ రోజు నుండి, ఈ రోజు నుండి కూడా అనుదినము నీతో సహవాసము చేయాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆశ. ఆ యొక్క ఆశను నెరవేర్చే నిమిత్తము ఈ దినాన్న ఆయనతో సహవాసము చేయడానికి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు సిద్ధముగా ఉంటూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. నేడు అనబడినటువంటి దినమందే ఆయన యొక్క శబ్దాన్ని విను అని దైవజుడైనటువంటి పౌలు భక్తుడు హెచ్చరిస్తూ ఉన్నాడు మనలను. ఇది నాన్న భూమి మీద ఉన్నటువంటి మానవులైన వారికి ఎన్నెన్నో పనులు, ఎన్నెన్నో ఆలోచనలు ఉంటూ ఉండవచ్చు. కానీ ఇది నాన్న నువ్వు దేవునికి సమయమిస్తూ ఉన్నావా? ఆ పనులన్నింటినీ కూడా దాటుకుని దేవుని యొక్క మాటల్ని వినడానికి నీ హృదయాన్ని నీవు ప్రేరేపిస్తూ ఉన్నావా అనేది ముఖ్యమైనటువంటి అంశముగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇంత మాత్రమే కాదు గాని ఇదే అధ్యాయం మందు ఈ దైవజనైనటువంటి పౌలు భక్తుడు ఇంకా మరి శ్రేష్ఠమైన విషయాలను కూడా తెలియజేస్తూ అంటాడు. 15:13 ఒక అద్భుతమైన మాటను 13:1 మొదలుకొని హెబ్రీయులకు వ్రాయబడినటువంటి 3 మందు, నేడు మీరు ఆయన శబ్దము విని ఎడల, కోపము పుట్టించినప్పటి వల్ల మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పిన గనక పాపం వలన కలుగు బ్రహ్మచేతంలో ఎవడనో కఠినపరచబడకుండునట్లు నేడు అను సమయము ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. నేడు అను సమయము ఉండగానే ప్రభునందు దేవుని స్నేహితులారా, వాక్యములో మనము చూస్తూ ఉన్నప్పుడు చాలా మంది అనుకుంటారు రేపటి నుండి మొదలు పెడదాం, లేక మరొక దినము నుండి, పలానా 1 నుండి మొదలు పెడదాము, లేక పలానా ఆదివారం నుండి మొదలు పెడదాము. కాదు, దైవజనుడైనటువంటి పౌలు భక్తుడు అంటాడు, నేడు అను సమయము ఉండగానే మీరు ఆయనను వేడుకొనడి. ఎందుకు వేడుకోవాలి నేడు అను సమయం ఉండగానేనంటే, దేవుని స్నేహితులారు మనమందరమును ఇశ్రాయిలైన వారి యొక్క చరిత్రను ఎరిగిన వారమే. దైవజనుడైనటువంటి పౌలు భక్తుడు ఈ హెబ్రీయులకు వ్రాసినటువంటి పత్రిక 3 ముందు ఆ ఇశ్రాయిలీల యొక్క చరిత్రను తెలియజేస్తూ కొన్ని సంగతులను వారి నిమిత్తము బయలుపరుస్తూ అంటాడు. నేడు మీరు ఆయనతో సహవాసము చేయలేదు గనక దేవుడు మీకు విశ్రాంతిని అనుగ్రహించలేదు. అదే సహవాసమును మీరు ఆయనతో చేసి ఉంటే, అంటే నేడు మీరు దేవునితో సహవాసము చేసి ఉంటే దేవుడు మీకు విశ్రాంతిని ఇచ్చేవాడు అని ఇదే అధ్యాయము 11:18 18:19 ఎందును దైవజనుడైనటువంటి పౌలు భక్తుడు చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని స్నేహితులారా, ఒకవేళ ఇది నాన్న ఇంకా నీవు రక్షణ గాని పొంది ఉండకపోతే, ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానిస్తూ ఉన్నా, దేవుని నీ సొంత రక్షకునిగా అంగీకరించకపోయి ఉంటే, ఆ యొక్క రక్షణను అంగీకరించడానికి, ఆయన నీ సొంత రక్షకునిగా అంగీకరించడానికి ఇంతకంటే మరి శ్రేష్టమైన దినము మరొకటి ఉండదు. ప్రియ సహోదరి సహోదరుడ, మన నిమిత్తము సిలువ మ్రాణం మీద తన యొక్క శరీరము యావత్తును కూడా నలుగుగొట్టుకుని సర్వమానవాళ్ళని కూడా రక్షించాలనే తాపత్రయము చేత ఆయన తనను తాను సజీవ యాగముగా బలిగా అర్పించుకున్న ఈ శ్రేష్టమైన దినము కంటే మరొక దినము ఏది కూడా ఉండదు. కాబట్టి ఒకవేళ ఇంకా నీ జీవితంలో యేసుప్రభు వారిని నీ రక్షకునిగా అంగీకరించకపోయి ఉంటే, ఇది నాన్న ఆయనను నీ సొంత రక్షకునిగా అంగీకరించు, ఆయన అనుగ్రహించే ఆయన యొక్క రక్షణను ఉచితముగా పొందుకో. ఇంకా లోతుగా వాక్యంలోనికి వెళ్లి కొన్ని సంగతులను మనము జ్ఞాపకం చేసుకుని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు అంటాడు కదా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు. దేవుని స్నేహితులారా గమనించండి, ప్రభు ఒక 4 నిన్ను పరీక్షించి, నీ విశ్వాసాన్ని నేను పరీక్షించి, అటు తర్వాత నేను నిన్ను పరదేశకు తీసుకుని వెళతాను అని అనడం లేదు. కానీ నేడే నేను నిన్ను నాతో కూడా పరదేశంలో ఉండువు. ఎందుకొరకు ప్రభు ఇంత గొప్ప భాగ్యాన్ని క్షణాలలో ఆ దొంగకు ప్రసాదిస్తూ ఉన్నాడనంటే, ఆ దొంగ చేసినటువంటి ప్రార్థన. దేవుని స్నేహితులారా, ఏంటి ఆ ప్రార్థనలో ఉన్న ప్రత్యేకత అంటే, ఆ శిలువ మ్రాణం మీద వేలాడుచున్నటువంటి 2 దొంగల్లో ఒక దొంగ అంటాడు కదా,
యేసు నీవు నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. మనము కానీ సువార్తల నాలుగు అంశాలను చూస్తూ ఉన్నప్పుడు, అంటే మత్తయి మార్కు లూకా యోహాను సువార్తల నాలుగు పుస్తకాలను మనము చదివిన వారమైతే, అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు వారిని యేసు అను పేరుతో పిలిచిన వారు ఒక్కరు కూడా లేరు. అయితే గ్రంథకర్తలైన వారు మన యొక్క అధ్యాయం నిమిత్తము మనకు అర్థమవడానికి ఆయన పేరును బయలుపరిచారు. కానీ ఆయనను యేసు అను పేరు మీద మొట్టమొదటిగా పిలిచిన వ్యక్తి ఎవరు అంటే, శిలువమురాను మీద వేలాడుచున్నటువంటి దొంగ మాత్రమే. కారణం ఏంటో తెలుసా? యేసు అను మాటకు రక్షకుడు అని అర్థము. ఆ దొంగకు ఆ సమయమందు కావలసినది రక్షణ గనక, నన్ను రక్షించే శక్తి ఒక్క యేసు అని నామమునకు తప్ప, ఈయనకు తప్ప మరి ఎవ్వరికి లేదు. అందుకే చూడండి, అదే శిలువ శిక్షను అనుభవించున్నటువంటి మరి ఒక దొంగ కూడా మనకు కనబడుతూ ఉంటాడు. కానీ ఆ దొంగకు లేని ఆలోచన ఈ దొంగకు ఎక్కడి నుంచి కలిగింది అని అంటే, దేవుని స్నేహితులారా, ఒక చక్కని విషయాన్ని మనము గాని ధ్యానిస్తే ఇరువురు దొంగలకు కూడా కొన్ని వ్యత్యాసాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఏమిటి ఆ వ్యత్యాసాలు? క్లుప్తంగా ఈ సమయం ముందు నేను మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటి దొంగకు రెండవ దొంగకు ఇరువురికి కూడా ఉన్న కొన్ని వ్యత్యాసాలను నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిది, మొదటి దొంగ యేసు వైపు కాక మనుషుల వైపు చూస్తూ ఉన్నాడు. కానీ రెండవ దొంగ యేసుక్రీస్తు ప్రభు వారి వైపు చూచుచూ ఉన్నాడు. తన యొక్క దృష్టి యావత్తు కూడా ప్రభువు మీదనే కేంద్రీకరించాడు. రెండవ వ్యత్యాసము, మొదటి దొంగ శరీర రక్షణ కొరకు చూస్తూ ఉంటే రెండవ దొంగ ఆత్మరక్షణ కొరకు ఎదురు చూచుచూ ఉన్నాడు. ఆత్మరక్షణను కోరుకుంటూ ఉన్నాడు. తన యొక్క ఆత్మ రక్షింపబడి పరదేశమునకు వెళ్ళాలి, దేవుని యొక్క రాజ్యంలోనికి చేర్చబడాలి అనేటువంటి తపనను మనము చూడగలుగుతూ ఉన్నాం. మూడవదిగా, మొదటి దొంగ కఠినమైన మనస్సును కలిగిన వాడు, కానీ ఈ రెండవ దొంగ పశ్చాత్తాప మనస్సు కలిగిన వాడు. ఎందు నిమిత్తం అని అంటే, మనము చేసినది నేరము, మనము చేసినది తప్పు, మనకైతే ఈ శిక్ష న్యాయమే అని తన యొక్క ఒప్పుదలను, తన యొక్క పశ్చాత్తాపాన్ని ప్రభువు ముందు అంగీకరిస్తూ ఉన్నాడు. ప్రభువు ముందు పశ్చాత్తాప పడుతున్నాడు. పశ్చాత్తాపముతో కూడినటువంటి మనస్సును మనము చూడగలుగుతూ ఉన్నాం. నాలుగవదిగా, ఈ మొదటి దొంగ ప్రభువును దూషిస్తూ ఉన్నాడు, కానీ రెండవ దొంగ ప్రభువునకు విజ్ఞాపనము చేస్తూ ఉన్నాడు. ప్రభువాని రాజ్యములు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకో, నా శిక్షలన్నింటినీ కూడా తీసివేసి నీతో కూడా నన్ను చేర్చుకో, నీ రాజ్యములోనికి నన్ను చేర్చుకో అని విజ్ఞాపనతో కూడినటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగే మరొకటి చూస్తూ ఉన్నప్పుడు, ఈ మొదటి దొంగ భూలోకములో బ్రతకాలి అనేటువంటి ఆశను కనబరుస్తూ ఉంటే, రెండవ దొంగ మాత్రము దేవుని రాజ్యములో బ్రతకాలి అని ఆశపడుతూ ఉన్నాడు. దేవుని స్నేహితులారా, ఎంత అద్భుతము! ఈ భూలోకములో ఉన్నదంతయు కూడా పాపము, వ్యాధి, బాధ, కష్టము, కన్నీరే గనక, ఇందులో కాదు నేను ఉండవలసినది. నిత్యత్వముతో, నిత్యము ఆయన మహిమతో వర్ధిల్లే ఆయన రాజ్యములో నేను ఉండాలి అనేటువంటి ఆశను కనపరిచిన వాడిగా ఈ దొంగను మనము చూస్తూ ఉన్నాం. మరొక వ్యత్యాసమును చూస్తే, రక్షణ పొందుటకు వచ్చిన అవకాశమును పోగొట్టుకున్నాడు మొట్టమొదటి దొంగ. కానీ ఈ రెండవ దొంగ అదే రక్షణను పొందుకోవడానికి వచ్చిన అవకాశమును వినియోగించుకుంటూ ఉన్నాడు. దేవుని స్నేహితులారా, ఇరువురికి ఎన్ని వ్యత్యాసాలు కనబడుతూ ఉన్నాయో! వాస్తవానికి ఇరువురూ కూడా దొంగలే. ఇరువురు ఎన్నో నేరాలు చేస్తూ ఉన్నవారే. చూడండి, ఇదే లూకా సువార్త 23:32 మందు వారిని గురించి వాక్యం మందు ఒక చక్కని విషయము వ్రాయబడి ఉంటుంది. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి, వారు నేరము చేసిన వారు. ఇరువురు కలిసి ఎన్ని నేరాలు చేశారు, ఎన్ని పాపాలు చేశారో, ఎన్ని ఇళ్లను దోచుకున్నారో, ఎంతమందిని నాశనము చేశారో, ఎన్ని హత్యలు చేశారో, ఎన్ని దొంగతనాలు చేశారో, కలిసి ఇన్ని పాపాలు చేసినప్పుడు వారిరువురి మనస్సు కూడా ఒక రీతిగానే ఉంది, ఏకాభిప్రాయం ఉంది. కానీ శిలోమరాణం మీదకి వచ్చేసరికి ఇరువురికి కూడా విభేదాలు తలెత్తుతూ ఉన్నాయి. ఇరువురి మనస్సులో వ్యత్యాసము మనకు కనబడుతున్నది. కారణమేంటి అనంటే, ఆ రెండవ దొంగ యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన మొదటి ప్రార్థనను చూచి, ఈయన ఇంతా శిక్ష విధిలో మన వంటి శ్రమను అనుభవించున్నటువంటి ఈ సమయం ముందు కూడా ఎదుటివాని యొక్క పాపములను క్షమించమని వేడుకుంటూ ఉన్నాడు తప్ప నాశనాన్ని కోరుకోవడం లేదు కదా, ఈయనే మనలను రక్షించగలడు అని యేసు ప్రభువారు చేసినటువంటి ఆ మొదటి ప్రార్థన వలన ఈ దొంగ ప్రభు యొక్క మనస్సు ఏంటి అనేది తెలుసుకొనగలిగాడు. వాస్తవానికి అంతకుముందు ఎప్పుడు కూడా ప్రభుతో ఈ దొంగకు ఎటువంటి సహవాసము లేదు. ప్రభు యొక్క బోధలు విన్నవాడు కాదు, ప్రభుతో కలిసి నడిచినవాడు కాదు, ప్రభు అద్భుతాలు కన్నులతో చూచినవాడు కాదు, ప్రభుతో ఎటువంటి సహవాసము కలిగి లేని ఈ దొంగకు ప్రభువు రక్షించగలడు అనే సంగతి ఎలా తెలిసింది?
ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆయన ఒక రాజు అనే సంగతి ఎలా తెలిసింది అనంటే, వాస్తవానికి శిలువ మీద వేలాడుచున్నటువంటి ప్రభువు ధరించిన మొండ్ల కిరీటాన్ని అందరూ చూస్తూ ఉంటే, ఆ మొండ్ల కిరీటంలో ఈ దొంగ ప్రభు యొక్క మహిమ కిరీటాన్ని చూస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఎంత అద్భుతం ఇది! ఇది నాన్న శిలువ మీద వేలాడుచున్నటువంటి ప్రభు ధరించిన ఆ మహిమ కిరీటాన్ని చూచే స్థితిలో నీ కన్నులు ఉంటూ ఉన్నాయా? ఒక్కసారి ఆలోచన వచ్చే ఆ మహిమ కిరీటాన్ని చూచాడు గనుకనే ఆ మహిమ అంతస్తు అనబడినటువంటి పరదేశును అతడు బహుమానముగా పొందుకోగలిగాడు. అందుకే ప్రభు అంటాడు కదా, నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండువు. దేవుని స్నేహితులారా, ఏ సహవాసము లేకపోయినా యేసు అనే ఆ పదములో రక్షించే శక్తి ఉంది అని తెలుసుకొనగలిగాడు గనుకనే ఆ దొంగకు రక్షణను యేసు ప్రభు వారు బహుమానంగా ఇచ్చాడు. దీన్ని వివరిస్తూ దైవజనుడైనటువంటి పౌలు భక్తుడు రోమీయులకు వ్రాసినటువంటి పత్రిక 10:9-10 ఒక చక్కని విషయాన్ని తెలియజేస్తూ అంటాడు కదా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. నీవు రక్షింపబడుదువు. ఎలయనగా, నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. అతడు తన నోటితో యేసుప్రభువా నీవు రక్షకుడువు, నన్ను రక్షించడానికి నీవు మాత్రమే సమర్థుడువు, గనక నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అని మొర్ర పెడుతూ ఉన్నాడు, నోటితో ఒప్పుకుంటూ ఉన్నాడు. కాబట్టే దేవుడు అనుగ్రహించిన ఆ రక్షణను పొందుకొనగలిగాడు. అందుకే మత్తయి సువార్త 6:33 ప్రభు అంటాడు, మీరు మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడును. నిజమే, ఆ యొక్క దొంగ మనస్సు పడుచున్నటువంటి శ్రమ మీద కానీ, అనుభవించున్నటువంటి వేదన మీద కానీ, పొందబోయే మరణం మీద కానీ లేదు, కానీ దేవుని యొక్క రాజ్యము మీద ఉంది. అందుకే దీన్ని వివరిస్తూ ఒక భక్తులు చక్కగా పాటలు వ్రాస్తూ అంటారు, యేసు నీ రాజ్యములో భూవికేతేంచెడి రోజు, యేసు నీ రాజ్యములో భూవికేతేంచెడి రోజు, ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోవుమని, ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోవుమని, ఇలా వేడి తిని విలపించుచుమో, ఇలా వేడి తిని విలపించుచుమో, ఈ రేడుము నా వినతి. ప్రభు యేసుని వదనములు నా దేవుని రాజ్యములో. దేవుని స్నేహితులారా, ఈ దొంగ ఎంత హృదయపూర్వకముగా తన యొక్క పాపములన్నింటినీ కూడా ఒప్పుకొని ఆయన యొక్క రాజ్యము మీద దృష్టిని కేంద్రీకరించి ప్రభువును ఆయన యొక్క రాజ్యమును వెతుకుతూ యేసుని రాజ్యములు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునుము అని అడిగాడు గనుకనే ప్రభువు వెంటనే ఆయన పరదేశంలో చేర్చుకుంటూ ఉన్నాడు. దేవుని స్నేహితులారా, ఎంత అద్భుతమైన విషయం ఇది! వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు వారు శిలోమురాను మీద వేలాడుచు ఒకరి సహాయాన్ని కోరవలసిన స్థితిలో మనకు కనబడుతూ ఉన్నాడు. అలాంటి సమయం ముందు వెళ్ళి ప్రభువా నన్ను రక్షించు అనంటే, నాకే ఒకరి సహాయము అవసరము, నేను నిన్ను రక్షించేదేంటి అని అనలేదు. కానీ ప్రభువు వెంటనే నీవు నాతో కూడా ఇది నాన్నే పరదేశంలో ఉంటావు అని సెలవిస్తూ ఉన్నాడు. ఇంత సమయంలోనే, ఇలాంటి భయంకరమైన శ్రమలు వేదన కలిగిన సమయమందే ఒక దొంగను ప్రభు రక్షించగలిగితే, ప్రియ సహోదరి సహోదరుడా, ఇది నాన్న నిత్యమైనటువంటి మహిమలో సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ప్రభువు ఇంకెంత గొప్ప కార్యము నీ జీవితంలో నా జీవితంలో మన నిమిత్తము చేయగలడో ఒక్కసారి ఆలోచించు. ఆ దినమందే పరదేశంలో చేర్చుకునేంత గొప్పతనము ఆ దొంగలు ఏముంది అనంటే, సాధారణంగా దొంగలకు చాలా ముఖ్యమైనది టైమింగ్ అండి. ఏదైనా ఒక గృహానికి ఏదైనా ఒక సొమ్మును దోచుకోవడానికి దొంగతనం చేయడానికి వెళ్లారనంటే, వారికి ఉన్నటువంటి ఆ కొద్దిపాటి సమయంలోనే ధనం ఎక్కడుంది, బంగారం ఎక్కడుంది, వెంటనే చురుకుగా వారు పనిచేసి వారి యొక్క పనిని ముగించుకోవాలి. అలాగనే శిలువ మీద వేలాడుచున్నటువంటి దొంగకు కూడా అతి తక్కువ సమయం మాత్రమే ఉంది దేవుని యొక్క రక్షణను పొందుకోవడానికి. కానీ వనుకున్నటువంటి ఆ క్లుప్త సమయాన్ని కూడా ఎంతో వివేకముతో తెలివిగా ఉపయోగించుకోగలిగాడు గనుకనే దేవుని యొక్క రక్షణను ఉచితముగా ఆ గడియందే పొందుకోగలిగాడు. కాబట్టి దీన్ని వివరిస్తూ దైవజనుడైనటువంటి పౌలు భక్తుడు అంటాడు కదా, ఎఫెసీయులకు వ్రాసినటువంటి పత్రిక 5:5
పదిహేనవ వచనం మందు ఒక చక్కని విషయాన్ని తెలియజేస్తూ ఉంటారు. ఎఫెసీలకు వ్రాయబడినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చూస్తూ ఉన్నప్పుడు, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పొనియక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. నిజమే, దినములు చెడ్డవి. ప్రస్తుత సమాజంలో కరోనా అనేటువంటి ఈ వైరస్, కోవిడ్-19 అనేటువంటి ఈ వ్యాధి దేవుని స్నేహితులారా ప్రపంచ దేశాలను కుదిపివేస్తున్నది. ప్రపంచంలో అన్ని దేశాల వారు కూడా వణికిపోతూ ఉన్నారు, భయాక్రాంతులైపోతూ ఉన్నారు, గృహాలలో నుండి బయటకు రాలేని లాక్డౌన్ పరిస్థితుల్లో మనము జీవిస్తూ ఉన్నాము. దినములు చెడ్డవి దేవుని స్నేహితులారా. దైవజనుడు అయినటువంటి పౌలు భక్తుడు ఏనాడో సెలవిచ్చాడు, కానీ సమయము వృధా చేసుకొనక దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయన సహాయం కొరకు మనము ఎదురు చూచుచు ఆయన యొక్క రక్షణను కోరుకొనుచు ఏ వరాన్ని కావాలో ఆ వరము కొరకు మొరపెట్టుచు అడిగిన వారమైతే దేవుడు ఖచ్చితముగా వాటిని మనకు అనుగ్రహించువాడు ఇంటూ ఉన్నాడనే గొప్ప సత్యాన్ని దైవజనుడైనటువంటి పౌలు భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి అజ్ఞానముల వలె, లోకములో ఇతరుల వలె దేవుని యొక్క మహిమేమిటో ఆయన శక్తి ఏమిటో తెలియని వారి వలె కాకుండా ఈ దొంగ వలె దేవుని యొక్క శక్తిని మనము ఎరిగిన వారమై సిలువ చేత మనమందరమును కూడా ముద్రింపబడి భద్రము చేయబడేటువంటి గొప్ప ధన్యత, దీవెన, భాగ్యము యుక్తముగా సమయమును ఉపయోగించుకుని ప్రభు అనుగ్రహించేటువంటి ఆయన ఆశీర్వాదమును ఆయన దీవెనను పొందుకుని వర్ధిల్లగలిగే గొప్ప ధన్యత ప్రభు ఇటు వాక్య ధ్యానం వలన మీకును నాకును మనెల్లరకును కూడా దయచేయునుగాక. ఆమేన్. తల్లికి నొక సంరక్షకుని ఈశీయేల్లరకు మాదిరి కను పరచీనా. తల్లికి సృష్టికర్త వై మాతనాయుండవై గౌర వీంచియోనా. ఏడు మాటలు పలికి నావా. ప్రభు నందు ప్రియులారా, ఎంతవరకు శిలువలో పలికిన రెండో మాట విన్నాం. మూడవ మాట పాస్టర్ విలియం బెంటిక్ మీకు వివరిస్తారు, శ్రద్ధగా వినండి. మీరు గృహాల్లో ఉంటూనే మరి ఇంటిలో ఉన్నంత మాత్రాన్ని ఇంటి తలంపులు ప్రక్కన పెట్టి ప్రభు తలంపు, సిలువ తలంపు కలిగి ఉండాలని మాత్రము నేను మీకు మరొకసారి మీ గురువుగా, కేథడ్రల్ సంఘ కాపరిగా, స్వస్థతశాల సంఘ కాపరిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీరు ఇండ్లలోనే ఉండి ఈ యొక్క వాక్యాలు వినండి. మూడో మాటను మనం విందాం. సిలువ కాలమందు సిలువలోని మూడో మాటను నేర్చుకున్నటకు ఈ యొక్క ఆన్లైన్ ద్వారా సమయమును చేకూర్చుకుని వీక్షించుచున్న మీరకును ప్రభు నామందు శుభాభివందనములు తెలియజేస్తున్నాను. సిలువలోని మూడవ మాటను ధ్యానించుటకు వాక్యములోని ఇచ్చిన పాఠ్యభాగమును చదువుకుందాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము 27వ వచనమును మనం చూసినప్పుడు, యేసు తన తల్లిని తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునెను. ఆమెన్. చిన్న ప్రార్థన జరిగించుకుందాము. మహాపరిశుద్ధుడు మా తండ్రి, మీ మహిమగల నామమునకు స్తోత్రములు దేవ. ఏదే కాల సమయమందు నిన్ను ఈ రీతిగా స్తుతించి భాగ్యమును మాకు అనుగ్రహించి నీ సిలువను ధ్యానించి కృపను దయచేసిన ప్రభువ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువ, సిలువలో నీవు పలికిన మూడవ మాటను ధ్యానించుచుండగా
వీక్షించుచున్న నీ విశ్వాసులైన వారిని దేవా నీవు దీవించుమని నీ మాటలోని భావమున అర్థము చేసుకున్నటకు తగిన జ్ఞానమును అందించి ఈ దినము మమ్మలెలను నడిపించమని యేసు నామమందు అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. చదువుబడిన పాఠ్యభాగములో సిలువలో ప్రభు పలికిన మూడవ మాట యందు ఆయన తన యొక్క తల్లిని గురించి తన యొక్క శిష్యుని గురించి మాట్లాడిన సంగతి మనందరమును కూడా ఎరిగిన వారము. సువార్తికలలో ఈ యొక్క తల్లిని గురించి ప్రభు యొక్క తల్లిని గురించి మరియను గురించి సంభాషించిన సంగతి ఒక యోహాను సువార్తలో మాత్రమే మనము చూస్తున్నాం. అయితే మొదటిగా చెప్పబడిన రెండు మాటలు యందు మొదటిది తన యొక్క తండ్రిని ఉద్దేశించుచు పరలోకముకు సంబంధించినది, అలాగనే రక్షణను గురించి సంబంధించిన వాక్కులను మనము ఇప్పటి వరకు నేర్చుకున్నాం. అయితే సెలవులో పలికిన మూడవ మాట లోక సంబంధమును గురించి, తన యొక్క బాధ్యతను గురించి, లోకములన తన యొక్క విధిని గురించి ప్రభు పలుకుట అనే అంశము మనకిక్కడ కనిపిస్తున్నది. ప్రియ స్నేహితులారా, ప్రభు పలికిన ఏడు మాటల యందు అనేకమైన మాటలు మనము చూస్తూ ఉంటాం. అయితే భూలోకమైన భూలోకమునకు సంబంధించిన వాక్యము లేక ఒక మాట ఈ మూడొక మాట మాత్రమే మనము చూడగలిగిన వారం. ఇందులో ప్రధానముగా మనము చూచినప్పుడు ఆయన యొక్క శిష్యుని గురించి ఆయన యొక్క తల్లిని గురించి మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే యోహానును గురించి ఆయన అసలు ఆయన యొక్క తల్లి యొక్క బాధ్యతను యోహానుకు ఎందుకు అప్పగించాడని మనము చూచినప్పుడు యోహానును మనం ఒకసారి జ్ఞాపకము చేసుకునేటప్పుడు ఒక మాట మనం అక్కడ చూడగలిగిన వారం. ఆయన ప్రేమించిన శిష్యుడు అనే ఒక అంశము ఒక మాట మనందరమును కూడా అక్కడ ధ్యానించుచున్న వారం. అయితే ఈ మాట మరి యొక్క నాలుగు సార్లు దైవ గ్రంథమందు మనకు కనిపిస్తున్నది. నిజముగా ప్రభు ప్రేమించిన శిష్యుడు ప్రభు యొక్క శిలువ పాదములు ఎదుట నిలుచుని ఉండుట ఇక్కడ మనము గమనించుచున్న వారం. అయితే యోహాను గురించి ఇంకా అనేకమైన సంగతులు మనము ఎంతగానో నేర్చుకునవచ్చు. ఆయనను గురించి మనము దైవ గ్రంథములో చూచినప్పుడు ప్రభు యొక్క రొమ్మున ఆనుకుని వాడని, అలాగనే ప్రభువునకు సమీపముగా ఉండే ముగ్గురు శిష్యులలో ఒకరిగా ఉండుట అనే అంశము మనము చూస్తున్నాం. ఇంకను మనము ధ్యానించినట్లయితే యోహాను యొక్క ప్రత్యేకత అనేది మనందరమును కూడా ఎరిగిన వారమే. సిలువు యొద్ద కూడా ఆయన యొక్క శిష్యులలో అందరి శిష్యులలో ఒక్కగాని ఒక్క శిష్యుడు ఇక్కడ ఉండుట మనకు కనిపిస్తున్నది. అలాగనే సిలువు యొద్ద ఉన్న జనులలో ఆయనను వెంబడించిన ఒక పురుషుడు మాత్రమే మనకిక్కడ కనిపిస్తున్నారు. ఇలాగున అనేకమైన సంగతులు మనం యోహాను గారి గురించి మనం ఎంతగానో నేర్చుకునవచ్చు. అందుకే ప్రభు తన యొక్క తల్లి అయిన మరి యొక్క బాధ్యతను అప్పగించుట అనే అంశం మనము ఇక్కడ చూస్తున్నాం. ప్రియ స్నేహితులారా, దైవ గ్రంథంలో మనము చూసినట్లయితే ఇంకా లోతుగా మనము పరిశీలన చేసినట్లయితే ప్రభు యొక్క శిలువ యొద్ద ఆయన యొక్క పాదముల ఎదుట ఉన్న ఒక చిన్న గుంపును ప్రభు జ్ఞాపకము చేసుకునుట మనము చూస్తున్నాం. సిలువ ఎదుట ఆయన ఉన్నవారిని జ్ఞాపకము చేసుకునుచు పలుకుచున్న మాటలలో చాలా లోతైన భావమును మనము గమనించవచ్చు. ముఖ్యముగా తన యొక్క తల్లిని గురించి చెప్పబడిన మాటలు మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకున్నట్లయితే చిన్ననాటి నుండి ఆయనను కాచి ఆయనను దాచి కాపాడిన తన యొక్క తల్లి యొక్క బాధ్యతను ఆయన జ్ఞాపకము చేసుకుంటున్నాడు. ఆయనను ఎంతగానో కాచిన ఆమె యొక్క విషయమై ప్రభు తన యొక్క బాధ్యతను అప్పగించుట అనేది మనము చూస్తున్నాం. ముఖ్యముగా మనము చూసినట్లయితే తల్లి యొక్క బాధ్యతను జ్ఞాపకము చేస్తున్నది ఈ యొక్క మూడవ మాట. ప్రియ స్నేహితులారా, ఈ మాటలో ప్రభు తన యొక్క తల్లి పట్ల ఉన్న ప్రేమను కనుపరుస్తున్నాడు. అలాగని సిలువలో ఆయన శ్రమను పొందుచు ఈ యొక్క మొదటి రెండు మాటలు పలికే సమయమునకే ప్రభు యొక్క శరీరము అనునది క్షీణించిపోయినట్లుగా మనము తెలుసుకున్న వారం. అలాగననే ఆయన ఇంతటి శ్రమలో ఉండి కూడా ఆయన తన యొక్క బాధ్యతను
ఆయన ఊపిరి తీసుకోవడానికే కష్టమైన ఈ యొక్క సమయమందు ఆయనకు అనేకమైన ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు తన యొక్క తండ్రి యొక్క ఉద్దేశములను నెరవేర్చే సమయమందు ఈ లోకముందున్న తన యొక్క తల్లి యొక్క విషయమును జ్ఞాపకము చేసుకున్నట ప్రభు యొక్క మరింత ప్రేమను జ్ఞాపకము చేస్తున్నది. అలాగనే మనము చూస్తున్నట్లయితే గనుక తల్లిని ఈ యొక్క జ్ఞాపకము మనము చేసుకున్నట్లయితే గనుక ఈమె యొక్క స్థితిని మనము ఒకసారి జ్ఞాపకము చేసుకోవాలి. ప్రభు యొక్క తల్లి అయిన మరియా రోధిస్తూ బాధపడచ్చు, ప్రభు యొక్క శిలువ చెంత ఉండుట మనము జ్ఞాపకము చేసుకుంటున్నాం. అయితే ప్రభువును ఎంతకాలము దాచి గొప్పగా చూచిన తల్లి కన్నులు, ఆయనను అనేకులైన వారు పూజించుట, ఆయనకు అనేకులైన వారు నమస్కరించుట, ఆయనను అనేకులైన వారు కొనియాడుట, ప్రభు చేసిన కార్యములు, ప్రభు చేసిన అద్భుతములు వీటన్నిటి ద్వారా మరియా ఎంతగానో సంతోషించినది. అయితే ఈ దినమందు సిలువలో తన కుమారుడు వేలాడడాన్ని బట్టి, ఈ యొక్క కలిగిన నిందలను బట్టి, అవమానములను బట్టి, జరుగుచున్న కార్యమును బట్టి ఆమె యొక్క స్థితి చాలా క్షీణించినది అని మనము తెలుసుకునవచ్చు. అలాగుననే ఇది ఆమెకు ఎంతో బాధ, ఆమెకు ఎంతో కన్నీరు, వేదన, రోదన అని మనము చెప్పుకొనవచ్చు. ఇంకనూ చెప్పాలేనంటే ఈమె యొక్క గుండెకు గాయము కలిగినది, గుండెలో ఉన్న బాధము అని మనము తెలుసుకునవచ్చు. లూకాసు వార్త 2:35 మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే, మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పను అనే వాక్యము సిమియోను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మకాలములోనే ఒక వాగ్దానమును తెలియజేయట, ఒక లేఖనమును తెలియజేయట అనే అంశం మనకు కనిపిస్తున్నది. 3వ మాటయందు కూడా ప్రభు పలికిన మాటయందు ఒక లేఖనము కూడా మనము చూస్తున్నాం. ప్రియ స్నేహితులారా, మనము చూసినట్లయితే గనుక ప్రభు యొక్క గాయమును, అలాగనే ప్రభు యొక్క శ్రమను, ప్రభు యొక్క కష్టమును చూచినప్పుడు నిజముగానే తల్లికి ఇది ఒక గాయము అని మనము నేర్చుకునవచ్చు. స్నేహితులారా, ఇంతటి శ్రమయందు కూడా ఆయన తన యొక్క సిలువ యొద్ద ఉన్న తన యొక్క తల్లిని చూచి ఎంతగానో శ్రమపడుట అనేది మనము జ్ఞాపకము చేసుకునవచ్చు. ఇంకను పాఠంలో ముందుకు వెళ్లి మనము చూసినట్లయితే, ప్రభువును ప్రేమించిన వారిని ఆయన ఎనడును కూడా విడిచిపెట్టువాడు కాదు. అనేక మార్లు మనము దైవగ్రంథమును ధ్యానించినప్పుడు ఆయనను విశ్వాసముతో ఏ చిన్న కార్యమో అడిగినను ఆయన చేసిన అద్భుతములు మనకు దైవగ్రంథము నిండా కనిపిస్తూనే ఉన్నవి. అలాగనే ఆయన సమయమునకు అనుకూలముగా మాత్రమే కాదు గాని సిలువలో ఆయన శ్రమపడుచున్నప్పుడు కూడా తనను ప్రేమించిన యోహానును, అలాగనే తనను ప్రేమించిన తల్లి అయిన మరియను కూడా ఆయనను జ్ఞాపకము చేసుకుంటున్నారు. ప్రియ స్నేహితులారా, ఆయనను ఎవరైతే ప్రేమించుచూ ఉన్నారో అట్టి వారిని ప్రభు ఎన్నడూ కూడా విడిచిపెట్టువాడు కాదు. అలాగనే మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే, అందుకే తను ప్రేమించిన యోహానుకు తల్లి యొక్క బాధ్యతను అప్పగించాడు ప్రభు. అలాగనే ఆయనను ప్రేమించిన దేవదాసరి గారికి బైబిల్ మిషన్ యొక్క సేవను ప్రభు అప్పగించారు. స్నేహితులారా, ఆయనను మనము ప్రేమించినను, ఆయన మనలను ప్రేమించినను, ఆయన మనకు గొప్ప పనులు చెప్పువాడే అన్నాడు. స్నేహితులారా, ఆయన యొద్ద నుండి అందుకునుట అనేది సాధారణమైన విషయము కాదు. కనుకనే నిజముగా ఆయనను ఎవరైతే ప్రేమించేవారై ఉన్నారో ఆయన వారిని ప్రేమించేవాడై ఉన్నాడు. నిజమైన ఆశీర్వాదమును, నిజమైన రక్షణను ఆయన అనేకులకు అందించేవాడై ఉన్నాడు. ఇందాక మనము నేర్చుకున్న 2వ మాటయందు కూడా ఆయనకు ఇరుప్రక్కల కూడా దొంగలు ఉండుట మనందరమును కూడా ఎరిగిన వారమే. అయితే అందులో ఒకరు ప్రభువును తన యొక్క రక్షణ కొరకు అడిగినప్పుడు ప్రభు తన యొక్క ప్రేమ చొప్పున అడిగిన వెంటనే తన యొక్క రాజ్యమును గురించి ప్రభు సెలవిస్తున్నాడు, ఆయన యొక్క రాజ్యములోనికి ప్రవేశము అనేది ఇస్తున్నాడు. స్నేహితులారా, ఈ కష్టకాలమందు మనము ఎప్పుడైతే దేవుని సిలువయందు నిలుచుని ఉండి, ఎప్పుడైతే దేవుని యొక్క సిలువ సమీపమందు మనము నిలుచుని ఉండి
ఆయనను మనము ధ్యానిస్తుంటాము. ఆయన యొక్క సిలువలో మన కొరకు పడిన శ్రమను జ్ఞాపకము చేసుకుంటాము. ప్రభువు మనలను విడిచిపెట్టువాడు కాదు. ప్రియ స్నేహితులారా, ఈ దినమందు ఈ కష్టకాల సమయమందును కూడా మనము ఆయనను ఈ యొక్క ఆన్లైన్ ద్వారా, ఆయనను స్తుతించడం ద్వారా, ప్రభు సిలువలో పలికిన ఈ యొక్క 7 మాటలను ధ్యానించడం ద్వారా మనలను కూడా ప్రభు దీవించి నిజమైన రక్షణను అనుగ్రహించి ఆయన యొక్క పరలోకమునకు చేర్చుకునే కృప అలాగునని, ఆయనను ప్రేమించడం ద్వారా మన బాధ్యతను ఆయన తీసుకుని మనలను రక్షించగలిగే స్థితి త్రియేక దేవుడు మనలకు దయచేయను గాక. ఆమీన్. నరుడావు కాకున్నా ఎడాలా దేవానేలా విడాచితివని పలికినా నరుడవు నో దేవుండావు నో గణనపూర్ణ రక్షకుడని రుజువై నా ఏడు మాటలు తలికినావా. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ ఆ యొక్క 7 మాటల ధ్యానాన్ని మనం జరిగించుకుంటున్నాం. మొదటి 3 మాటలు పూర్తి చేసుకోవడంలో ఉన్న ఒక మర్మాన్ని చెప్తాను. ప్రభువారు మొదటి 3 మాటలు సిలువ మీద మాట్లాడారు. ఇది ఒక భాగము అని పెద్దలు చెప్తారు. దీన్ని మొదటి భాగంగా మనం చూడొచ్చు. ఎందుకునంటే మొదటి భాగము మరి విజ్ఞాపన, విమోచన, అలాగే తల్లికి విధేయత కలిగిన వాడై ఆయన మొదటి 3 మాటలు. ఒకటి శిక్షించే వారి కొరకు ప్రార్థన, 2 ప్రార్థించిన వారికి రక్షణ, 3 కన్నవారికి ఆదరణ ఆయన ఇచ్చారు. తదుపరి మాటలు తన కొరకు మాట్లాడినవి. ఇది 2వ భాగం అంటాం. ఈ 2వ భాగము చీకటిలో జరిగింది, వెలుగులో మాట్లాడిన మాటలు మొదటి 3 మాటలైతే, మరి చీకటిలో మాట్లాడిన మాటలు తదుపరి మాటలు. ఆ సమయంలో మరి చీకటి కమ్మింది ఆ దేశమందంతటను, చీకటి కమ్మెను. కాబట్టి ఆ చీకటిలో మరింత నిశ్శబ్దముతో వీటి ధ్యానము కొనసాగించుకుందాము. 4వ మాటను మీకు వివరించడానికి కెథడ్రల్ పాస్టర్ అమ్మగారు, ఉషారాణి గారు సిద్ధంగా ఉన్నారు, వివరిస్తారు. మీ గృహాల్లోనే ఉంటూ ఆన్లైన్ ద్వారా వినండి. ఇతరులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారిని కూడా గమనించమని తెలియపరచండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడు, మన్మిగైలిన దేవుని నామములో యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ శ్రమను తలంచుకుంటూ సిలువను ధ్యానించుకుంటూ ఉన్న ధ్యాన పరులారా, మీకెల్లరకు ప్రభు యొక్క కృప తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రభు సిలువలో మాట్లాడిన 4వ మాటను
వివరించుకుంటానికి లేఖన భాగంలో నుండి మత్తయి రాసిన సువార్త 27:45-46 చదువుకుందాము. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటల పొడు యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. దేవుని పిల్లలారా, ప్రభు సిలువలో మాట్లాడిన ఈ 4వ మాటలు ప్రభువు ఇప్పటి వరకు యాజకులు చెప్పినట్లు ఇది ఒక భాగముగా ఉండి ఈ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఇంచుమించుగా 12 గంటల నుండి 3 గంటల వరకు ఎండ సమయము. ఆ ఎండ సమయము పగటి వేళ, మంచి పగటి వేళ ప్రభువు శ్రమ పడుతూ ఉండటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ సమయంలో చీకటి కమ్మెను అని వ్రాయబడి ఉండటం కూడా మనం గమనిస్తూ ఉన్నాము. ఈ సమయంలో ప్రభువు ఒంటరిగా తన సిలువ శ్రమను అనుభవిస్తూ ఉన్నాడు. అయితే ఈ మాటలో ప్రభువు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అంటూ ఉన్నాడు. అప్పటి వరకు అక్కడ ఉన్నవారందరూ పగటి వేళ వెలుగులో మిగిలిన 3 మాటలు విన్నారు, కానీ ఇప్పుడు చీకటి కమ్మింది. ఆ సమయంలో ఆ స్థలమంతా చీకటైపోయింది. రాత్రి సమయంలో చీకటిని మనం ఎరుగుదము, కానీ పట్టపగలు చీకటైపోయింది. దీనినే భక్తులు అనేక రీతులుగా వివరిస్తూ మరణాంధకారం అని ఒకరు, గాఢాంధకారం అని ఒకరు, అలాగే శ్రమల అంధకారం అని ఒకరు, చీకటి కమ్మటం అనేది మరొకరు. ఇంకా ఒక భక్తుడు అంటాడు, ఇది ఒక గొప్ప అంధకార సంబంధమైన గడి అని మరొకరు. అనేక మంది భక్తులైన వారు అనేక రీతులుగా వారికి తోచిన జ్ఞానాన్ని బట్టి వారు వివరిస్తూ ఉన్నారు. అయితే ప్రతి ఏడాది మనము ఈ 7 మాటలు క్రైస్తవులైన వారు తలంచుకుంటూ సిలువను ధ్యానం చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ సిలువ శ్రమలో ఒక్కొక్క మాటలో ఒక్కొక్క గొప్ప సువార్తను ప్రభువు మనకు అందిస్తూ ఉంటే ప్రభువు శ్రమ ఒక్కొక్క రీతిగా కనబడుతూ ఉంది. ఒక్కొక్క మాటలో ఒక్కొక్క మర్మం అనేది మనకు వెలువడుతూ ఉంది. భక్తులు, బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ముంగమూరి దేవదాసయ్య గారు చెప్తూ ఈ 4వ మాట ఏ విశ్వాసి గాని, ఏ భక్తిపరుడైనా కాని, ఏ బోధకుడు వివరించలేని కఠినమైన మాట అని అన్నారు. అంటే ప్రభు అంతటి శ్రమను ఈ 4వ మాటలో భరించటం అనేది గమనిస్తూ ఉన్నాం. దానితో పాటు గెస్సిమని తోటలో తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు అన్న ఈ మాటను కూడా వివరించలేరన్నారు. అయినప్పటికీ దేవుని సహాయార్థము కోరి భక్తులైన వారు తమ జ్ఞానాన్ని బట్టి, ప్రభు అందించిన దాన్ని బట్టి ఈ మాటలు వివరించగా ఈరోజు ఈ స్థానంలో ఈ సమయంలో ఉండి ఆన్లైన్ ద్వారా మీరు వింటూ ఉన్నారు. అనేక మంది బోధకులు వివరించగా నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ఈ మాటలో ఒక మాట, ఈ మాట మాట్లాడటానికి చీకటి కమ్మింది అని వ్రాయబడి ఉంది కనుక మొదటగా ఈ చీకటిని గూర్చి జ్ఞాపకం చేసుకుని అప్పుడు ముందు వాక్యంలోనికి వెళ్దాం. స్నేహితులారా, ఈ చీకటి కమ్మటం అంటే రాత్రివేళ చీకటి ఉంటుంది. నిర్గమకాండములో 3 దినాలు చిక్కని చీకటి కమ్మిన సంగతి మనిషి తగిలితే తెలుసు తప్ప మనిషిని మనిషిని కానుకోలేనంతటి చిక్కని చీకటి కమ్మి ఉన్నది అని మనము నిర్గమకాండంలో చూస్తూ ఉంటాం. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు ఉన్నప్పుడు ఐగుప్తు ప్రజలను శ్రమ పెడుతూ ఉన్న కాలంలో తండ్రైన దేవుడు ఆ చీకటిని ఉద్భవించటం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఎందుకు చీకటి కమ్మింది ఈ పగల సమయంలో అంటే తండ్రైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమను చూస్తూ ఉన్నప్పుడు ఈ సృష్టి అంతా కూడా అది యేసుక్రీస్తు ప్రభు శ్రమ అనేది ఆయన అనుభవించడానికి పూనుకున్నాడు, ఒక నిర్ణయం అనేది తీసుకున్నాడు, అది ఆయనకు తెలుసు. అలాగే తండ్రైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు శ్రమ అనుభవించేలాగా తండ్రైన దేవుడు ఆయనకు అప్పగించి నిర్ణయించిన ఒక శ్రమ.
ఈ శ్రమ అనేది లేకపోతే మానవులమైన మనకు రక్షణ అనేది లేదు. కాబట్టి ఎంతటి శ్రమను అనుభవించడానికి యేసుక్రీస్తు ప్రభువు పూనుకున్నాడు. ప్రభువు ఈ శ్రమను అనుభవించడానికి పూనుకోవటానికి కారణమేంటి అని అంటే, మానవాళికి రక్షణ అనేది ఒకటి వస్తూ ఉంది అనే ఒక ఆనందాన్ని ముందుగా ఎరిగిన యేసు ఈ రక్షణ ఆనందం ఏంటో తెలుసు కాబట్టి ఎంతటి శ్రమను అనుభవించడానికి నిర్ణయించుకోవటం అనేది మనం గ్రహించగలము. అంతేకాకుండా ఇందులో ఇంకా మనం ఏమి చూడగలము అని అంటే, ప్రభువు ఒంటరితనం అనేది ఎంత కష్టముగా ఉంది. మనం ఇష్టపడిన వారు, మనల్ని ప్రేమించిన వారు ఎప్పుడైనా మనల్ని విడిచిపెట్టి ఒక దురదశలు వెళ్తూ ఉంటేనే మనం భరించలేక ఏడుస్తూ ఉంటాం. కానీ శాశ్వతంగా ఈ లోకమంతటిని, ఈ పాపలోకంలో ఉన్న ఈ మానవులందరినీ విడిచిపెట్టి వెళ్లాల్సి ఉంది అని ప్రభువుకు తెలుసు. అసలు విడిచిపెట్టడం అని అంటే, ప్రభువు విడిచి తండ్రిన దేవుడు ప్రభువు చేయి విడిచిపెట్టాడు అంతేకాదు. కానీ విడిచిపెట్టడం అనేది కాని ఈ మాటలో మనం గ్రహిస్తే, గెస్సెమనే తోటలో సైనికులైన వారు వచ్చినప్పుడు తన దగ్గర ఉన్న శిష్యులైన వారు భయపడిపోయి పారిపోయారు. తలమానికంగా ఉన్న పేతురు పెద్దవాడయ్యుండి, మరణం వరకు నేను నీతో ఉంటాను, మరణించవలసి వస్తే మరణిస్తాను కానీ నిన్ను విడిచి వెళ్ళను అన్న పేతురు తనని విడిచిపెట్టి వెళ్ళిపోవటం కూడా మనము చూస్తూ ఉన్నాం. ఇంకా ఎవరు విడిచిపెట్టి వెళ్లారు అనంటే, దావీదు కుమారునికి జయమని హోసన్నా హోసన్నా అనుకుంటూ స్తుతించిన వారు, ఆయనతో పాటు ఉన్నవారు ఆయనని విడిచి వెళ్లిపోయారు. ప్రాణమిస్తానన్న వారు విడిచి వెళ్లిపోయారు, ఆయన స్తుతించిన వారు విడిచిపెట్టి వెళ్లిపోయారు, ఆయనతో ఉంటానన్న శిష్యులు విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆయనతో పాటు ఉంటానని ఆయన శరీరక్తాలు తిన్నవాడు, ఆయనతో పాటు అనుభవాలు చూచిన వాడు తనను అప్పగించినప్పుడు కూడా విడిచిపెట్టి వెళ్లిపోయిన ఆ బాధ ప్రభువుకు పెద్దగా అనిపించకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు విడిచి వెళ్లిపోతారని ఆయనకు ముందే తెలుసు. అంతేకాకుండా ఆయనను ఓదార్చవలసిన వారు, ఆదరించవలసిన దూతలు లేకపోయినా ఆయనకు పెద్దగా అనిపించకపోవచ్చు. ఎంతటి అనుభవం ఉన్న ప్రతి ఒక్కరూ ఆయనతో పాటు ఉంటారనుకున్న వారు అందరూ విడిచి వెళ్ళినా ఆయనకు పెద్ద వేదన అనిపించకపోవచ్చేమో, కానీ తండ్రైన దేవుడు ఆయన చేయి విడిచిపెట్టి వేశాడని ఈ మాటలో, నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి అని అంటూ ఉన్నాడు. తండ్రైన దేవుడు ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయాడన్న సంగతి ప్రభువు భరించటము చాలా కష్టముగా ఉంది. దానినే పౌలు భక్తుడు కొలసీ పత్రికలో ఒక మాట వ్రాస్తూ అంటాడు కదా. పౌలు భక్తుడు చాలా చక్కని మాట కొలసీ పత్రికలు వ్రాస్తూ 2వ అధ్యాయము, బైబిల్ దగ్గరగా ఉన్నవారు చూస్తే 9వ వచనంలో గమనించండి. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అని అంటూ ఉన్నాడు. అంటే క్రీస్తు ప్రభుతో ఏముంది? దేవత్వం అంటే దేవుడు ఒక శరీరముగా, దేవుడు ఒక మహిమా స్వరూపి. ఆ మహిమ దేవత్వము క్రీస్తుకు ఒక శరీరముగా, ఒక ఆ వలయములాగా ఆవరించి ఉన్నాడు. కాబట్టి ఎంతటి శ్రమ అనుభవిస్తూ ఉన్నా మనం మామూలుగా ఆలోచన చేస్తే, ఒక మనిషికి ఒకటి తక్కువ 40 దెబ్బలు కొరడా దెబ్బలు, ఆ కొరడా వెళ్లి శరీరాన్ని తగిలి మాంసం చీల్చేస్తూ ఉంది. ఒక గాయం మనకు చాకు తగిలితే, తెగిందనుకోండి కొంచెం, ఏదన్నా గాయం తగిలితే వెంటనే రక్తం కారుతుంటే అది ఎంతో నొప్పి వచ్చేసి అమ్మో అని మనం భరించలేం కదా. అన్ని దెబ్బలు కొడుతూ ఉన్నా అది మానవ శరీరమే, మరి అది ఎలా సాధ్యమవుతోంది ఆయనకు అని అంటే, స్నేహితులారా, ప్రభు అంత శ్రమ పరుస్తూ ఉన్నాడు. అది ఒక మనోవేదన, అది శరీరంలో నుంచి గాయం కారి నొప్పి వస్తూ ఉండి రక్తం కారుతూ ఉంటే, ఆ గాయాలు బట్టి ఆ రక్తం కారుతూ ఉన్నప్పుడు, మంట పుడుతూ ఉన్నప్పుడు అది శరీర వేదనే. మనసుకు వేదన, వీళ్ళందరూ తనతో ఉంటామన్నవారు విడిచి వెళ్ళిపోతే అది మనసుకు వేదన. కానీ ఇప్పుడు పడుతూ ఉన్న వేదన ఏమిటంటే ఆత్మీయ వేదన కనబడుతూ ఉంది. ఈ వేదన ఎలాంటిది అనంటే, తండ్రి తన చేయి విడిచిపెట్టేస్తే తట్టుకోలేకపోతూ ఉన్నాడు. పౌలు భక్తుడు ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాల్లో, దేవుని స్వరూపము కలిగి ఉన్నవాడు దాసుని స్వరూపం, అంటే నిజమైన మానవ రూపాన్ని ధరించుకున్నాడు ప్రభు అక్కడ. కాబట్టి ఈ మానవ శరీరం ధరించుకున్న ఈ ప్రభు యొక్క లక్షణము, మానవుడుగానే ఈ శిక్ష అంతా భరించాలని తండ్రిన దేవుని ఉద్దేశం. ఎందుకు ఇదంతా భరించాలి అనంటే, ఒంటరిగా ఆయన ఈ ఒంటరితనాన్ని భరిస్తూ ఉన్నాడు, ఈ వేదన భరిస్తూ ఉన్నాడు, ఈ శ్రమను భరిస్తూ ఉన్నాడు, ఈ కష్టాన్ని భరిస్తూ ఉన్నాడు.
ప్రక్కన చీకటి అల్ముకుపోయి ఉంది. ఎందుకంటే ఈ శ్రమంతా చూస్తూ ఉన్నప్పుడు నీతి సూర్యుడైన యేసు శ్రమ చూసి తట్టుకోలేక ఒక నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాయనుకోవచ్చు, ఒకవేళ రోదన చేస్తూ ఉన్నాయనుకోవచ్చు. సృష్టి సూర్యుడు తన వెలుగు ఇవ్వటము ప్రకాశించటము మానివేశాడు. అసలు ఆలోచన చేస్తే వెలుగిచ్చినవాడు దేవుడే. వెలుగుగా భూలోకంలోనికి వచ్చి శరీరధారిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు నిజమైన వెలుగు ఉండెను. ఆయన భూలోకమును వెలిగించు, భూలోకంలో ఉన్న ప్రతి మనిషిని వెలిగించుచు ఉన్నాడని యోహాను సువార్త 1:9 రాయబడి ఉంది కదా. వెలుగుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు చీకటిలో ఉన్న నరులను వెలిగించుచు ఉన్నవాడు. వెలుగు లేకుండా ఉండవలసి వస్తూ ఉంది. అంధకారంలో ఉన్న ఈ సృష్టిలో వెలుగు కలుగునుగాక అంటే వెలుగు పుడుతూ ఉంటే ఆ వెలుగు లేకుండా ఉండవలసిన సమయం అనేది ఈ చీకటిలో యేసుక్రీస్తు ప్రభు చూడటం అనేది మనం చూస్తూ ఉన్నాం. దానిని ఒక భక్తుడు అంటాడు డార్క్నెస్ అంటున్నాడు, డార్క్నెస్ ఆఫ్ డెత్ అని యోబు భక్తుడు 16:16 అంటూ ఉన్నాడు. అలాగే గాఢాంధకారము షాడో ఆఫ్ డెత్ అని యోబు భక్తుడు 3 బైబిల్ గ్రంథం ఉన్నవాడు ఒకసారిగాని మనం ఈ మాట చూస్తే చాలా చక్కగా అనిపిస్తూ ఉంది. యోబు గ్రంథము 3:5 గాని మనము చూస్తే చీకటియు గాఢాంధకారమును మరలా దాన్ని తమ యొద్దకు తీసుకొనుగాక. 6 అంధకారము ఆ రాత్రి పట్టుకొనుగాక అని అంటూ ఉన్నాడు. పగలును కమ్మునట్టి అంధకారము దానిని బెదిరించునుగాక, అంధకారము ఆ రాత్రిని పట్టుకొనుగాక అని అంటున్నాడు. పగలు కమ్మునట్టి అంధకారము, పగటి వేళ అంధకారము అని ఈ చీకటి. గాఢాంధకారం అని అంటే గాఢత అంటే ఎక్కువ మరెక్కువ, అంధకారం అంటేనే విస్తారమైన చీకటి, దానిని మించిపోయింది గాఢాంధకారము. అలాంటిది పగటి వేళ గాఢాంధకారము కమ్మింది అంటే ప్రభు యొక్క వేదన చూడలేక సూర్యుడు తన ప్రకాశతను కోల్పోయినప్పుడు అంతటి గాఢాంధకారము కమ్మినట్లు మనము చూస్తూ ఉన్నాము. 2 5:6 చూస్తే అంధకారంలో వెలుగు ప్రకాశించచ్చు ఉన్నది అనగలిగిన దేవాది దేవుడు, మానవ హృదయాల్లోనికి వెలుగు నింపిన దేవుడు. ఇక్కడ ప్రభువు తండ్రైన దేవుడు ఒక్కరే అని కొలసి పత్రికలో మనం చూసాం, ఫిలిప్పీ పత్రికలో కూడా పౌలు చెప్తూ ఉన్నాడు. అలాంటిది తండ్రి కుమారుడు కలిసే ఉన్నారు, ఎప్పుడూ కలిసే ఉంటారు. కన్న తల్లి మరిచిన నేను నిన్ను మరువును అన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభును తండ్రిని దేవుడు విడిచిపెట్టేసినప్పుడు అది భరించలేక అతి దుఃఖముతో వేదనతో ఈ బలమైన కేక వేస్తూ నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి అని అంటూ ఉన్నాడు. ఇది ఎంత దుఃఖకరమైన సంగతి అనంటే ఆయన శరీరము వేదనకు గురైపోయినా ఆత్మ వేదనకు గురైపోయినా ఆయన ఎందుకు అంగీకరిస్తూ ఉన్నాడంటే మానవులైన వారికి ఒక గొప్ప రక్షణ అనే సంకల్పాన్ని, ఒక సంతోషాన్ని మనుషుల కొరకు ఇవ్వటం కొరకు. ఈ భూలోకంలో ఉన్న ప్రతి మానవునికి రక్షణ అనేది ఇవ్వటం కొరకు ప్రభు ఇంత వేదన పడుతూ ఉండటం అనేది మనము గమనిస్తూ ఉన్నాము. ఇంకా మనము ఈ మాటను 4 మనము చూస్తే ప్రభువు ఒంటరిగా ఉండటం అనేది, తనకు వ్యతిరేకులు ఉండటం అనేది తన బ్రతుకులో ఈ 33.5 ఈ సువార్త జీవితంలో ఆయన ఎరిగిన వాడే. నిత్యము ఆయనను అభ్యసించేవారు, ఆయన బోధ విననివారు, నమ్మని వారు, ఆయనను బాధ పెట్టేవారు ఆయనకు వ్యతిరేకులుగా ఎప్పుడు కనబడుతూనే ఉన్నారు. ఆయన అద్భుతాలు చేస్తే ఈ రోజు ఇలా చేశాడు అలా చేశాడా, పాపం క్షమించడం అనేది అది ఒక మనిషికి సాధ్యమా అని ఎగతాళి చేసేవారు కూడా ఆయన బ్రతుకులు కనబడుతూనే ఉన్నారు. ఒంటరితనం అనేది గెసిమనే తోటలో ఒంటరిగా ఉన్నాడు. అలాగే మార్కు సువార్త 1:35 ఆయన ఒంటరిగా వెళ్లి ప్రార్థన చేసే వాడుకు కలిగిన వాడు. ఇలాగా ఒంటరిగా శోధన కొండకు వెళ్ళినప్పుడు ఆయన ఒంటరిగా వెళ్లి ప్రార్థన చేసుకున్న వాడుక. ప్రతిసారి ఒంటరితనం అనేది ఆయన బ్రతుకులో ఆయనకు అలవాటే ఉంది. కానీ అది మనుషుల నుంచి దూరమైపోయి ఒంటరిగా ఉన్నా కానీ తండ్రి అయిన దేవుడు చెయ్యి విడిచేసరికి అది తట్టుకోవటం అనేది ఆయన శక్తికి మించినదైపోయినట్టుంది. అంత శక్తిహీనతల భరించగలిగిన ప్రభువు అంటున్నాడు, నువ్వు నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు అనుకుంటున్నారంట, ఆ మాట ఏంటి ఈ చీకట్లో నుంచి వినబడుతుంది, ఏలియాతో మాట్లాడుతున్నాడా, ఆ అరమిక్ భాషలో మాట్లాడుతున్నాడా అని చుట్టుపక్కల వారు అందరూ అనుకున్నారంట. కానీ ప్రభువు మాత్రం మాట్లాడుతున్నది తండ్రి అయిన దేవునితో.
నా దేవా అని ఎప్పుడు మనం మాట్లాడతామనంటే, మనము ఆ ఒంటరితనం అనేది ప్రభు యొక్క బాధ పీక్ స్టేజ్ లోకి వెళ్ళిపోయిందంట. ఆ ఒంటరితనము భరించరానంత గొప్ప స్థితిలో ఉన్నప్పుడు ఇంకా ఒంటరితనం ఎలా భరిస్తున్నాడు ఆయన అనంటే, తండ్రిని దేవుడు అండలేకుండా నేరములన్నీ ఆయన వీపు మీద వేసుకుని అని దైవజనుల పాటలో రాశారు. మన నేరాలన్నీ ఆయన వీపు మీద వేసుకుని ఆ పాపభారం అంతా భరిస్తూ, ఆ పాపాన్ని భరిస్తూ ఒంటరైపోయాడు. అంటే మానవుడిగా దీన్ని భరించటము ఆయనకు చాలా కష్టముగా ఉంది. కాబట్టి ఆ సమయంలో ఆ దుఃఖం చేత ఆయన నా దేవా అని పిలుస్తూ ఉన్నాడు. ఎప్పుడు పిలుస్తాము నా దేవా అని? బాధ కలిగినప్పుడు, ఒంటరితనం. చాలాసార్లు ఒక్కొక్కసారి అయ్యగారు అంటా ఉంటారు, నాకేమన్నా కాలు నొప్పి వస్తుంది లేకపోతే బాగోలేదు అన్నాం అనుకోండి, అంటారు నీకెందుకు, నేను ఉన్నాను కదా అని అంటారు. నేను చాలాసార్లు అంటాను అయ్యగారితో, అప్పుడు ఏమంటానంటే, అవును మీరున్నారు, డబ్బు ఖర్చు పెట్టగలరు, నా ప్రక్కనే ఉండగలరు, కానీ నాకు నొప్పి వచ్చింది అనుకోండి, నాకు బాధ కలిగింది అనుకోండి, నా శరీరం పోటొస్తుంది అనుకోండి, అది ఎవరు భరించాలి? నేనే కదా భరించాలి. స్నేహితులారా, మీకు ఏదైనా కష్టం కలిగింది మీరే భరించాలి. మీ శరీరానికి వ్యాధి వచ్చింది మీరే భరించాలి. ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉన్నా, అది అన్నదమ్ములైనా తల్లిదండ్రులైనా భార్య అయినా భర్త అయినా, ఎవరికి ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉన్నా అది ఎవరు భరించాలి? శరీరపు బాధ, శరీరంలో గాయం కలిగి నొప్పి వస్తే ఆ బాధ ఎవరు భరించాలి? వాళ్ళ శరీరమే భరించుకోవాలి. అలాగే ప్రభువు మాత్రమే భరించే వేదన. కాబట్టి ఇది తండ్రి ఎప్పుడైతే విడిచిపెట్టేశాడో ఆ వేదన భరించలేక నా దేవా, మనకు కూడా అంత కష్టం కలుగుతున్నప్పుడు నా దేవా అని మనం ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటాం. ఇది విడిచిపెట్టేలాగా, ఈ బాధ తట్టుకునేలాగా చెయ్యని మనం ప్రార్థన చేస్తాం. అలాగే నా దేవా అని ఆ కష్టకాలంలో ఏడుస్తూ దుఃఖపడుతూ చాలా వేదనతో రోదనతో బాధపడుతూ ప్రభు తండ్రిని దేవుడిని ప్రభు అడుగుతూ ఉన్నట్లు మనం చూస్తాం. ఎందుకు విడిచిపెట్టాడు? సరే ఒక మాట చెప్పి ముగింపులోనికి వెళ్దాం. ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది అని అంటే, తండ్రిన దేవుడు పరిశుద్ధుడు. దేవదాసయ్య గారు అన్నారు, పాపము ఉన్నందున పరమాత్ముడు ఉండటం మానివేశాను కదా మహిని అప్పుడు అన్నారు పద్యాల్లో. కాబట్టి మానవ శరీరంతో ఉన్న యేసుక్రీస్తు ప్రభు పాపమున్న ఆ లోకములో అప్పటి వరకు పాపమున్న చోట యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. 33.5 సంవత్సరాలు ఉన్నాడు. అంతేకాకుండా మానవ గర్భంలో నుండి వచ్చినవాడు, ఎంత పరిశుద్ధాత్మ పూర్ణుడైనా సరే కాని పాపమున్న చోట ఉన్నవాడు. కాబట్టి ఈ పాపలోకములో ఉన్న ఈయన మానవుడు పాపముతో ఉన్నవాడు అని, అంటే పాపం అంటినవాడు అంటే ఒక పాపిగా ప్రభు మార్చివేయబడ్డాడు. కాబట్టి మన పాపములను విడిపించాలని సిలువమురాను పైన ఆయన సిలువ వేయబడ్డాడు. ఉదాహరణకు మనం చెప్పుకోవాల్సి వస్తే యెషయా గ్రంథములో యెషయా ప్రవక్త అంటాడు, నేను అన్యజనుల మధ్య నేనున్నాను, పాపుల మధ్య ఉన్నాను, కాబట్టి నా పెదవులు కారుతో కాల్చి నా పెదవులను పరిశుద్ధపరచు అంటూ ఉన్నాడు. కాబట్టి ఒక ప్రవక్త అన్యజనాంగం మధ్య పాపుల మధ్య ఉండాల్సి వస్తే ఎలాగ పాపం అంటుకుంటుందని కారుతో కాల్చమని పరిశుద్ధపరచమంటూ ఉన్నాడు. పాపుల మధ్య ఉన్న ప్రభువుకు పాపపు వాసన ఆయనలో ఇమిడిపోతూ ఉందని, తండ్రిన దేవుడు పాపాన్ని భరించలేడు కాబట్టి ఆ పాపం నుంచి దూరమైపోయి ఆయన చేయి విడిచిపెట్టి వేశాడు. అయితే మరి ఈయన ఎందుకు ఆయన చేయి విడవలసి వస్తుందనంటే, ప్రవక్త అని యెషయా ఒక మాట వ్రాస్తూ యెషయా గ్రంథము 49:15-16 ఒక ముఖ్యమైన మాట ప్రవక్త వ్రాస్తూ ఉన్నాడు. ఏంటి ఆ మాట అని ఆలోచన చేస్తే 12వ వచనములో, మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి. మనుషులు చేసిన తిరుగుబాటు పాపాలు ఎక్కువైపోయి మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి అని అంటూ ఉన్నాడు 12వ వచనం. అంటే అంత విస్తారమైన పాపాలు పెరిగిపోయి ఉన్నాయి. అయితే 16వ వచనంలో అంటాడు, సంరక్షకుడు లేకపోవట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా ఆయన చూచి ఆశ్చర్యపడెను. తండ్రిన దేవునికి మానవులమైన మనకు మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు ఒక్కడే. తిమోతి పత్రికలో పౌలు అంటూ ఉన్నాడు, ఇందాక మనం చదువుకున్న కొలస్సీ పత్రికలో కూడా పౌలు చెప్తూ ఉన్నాడు, మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి ఈ ఒంటరితనము ఈ కష్టకాలంలో ఎందుకు భరిస్తూ ఉన్నాడు అనంటే, ఆ మనము పాపము చేత ఇక్కడ మిగిలిపోకుండా, ఒంటరి బ్రతుకుతో బ్రతకకుండా పరిశుద్ధుడైన దేవాది దేవునితో
సంబంధాన్ని కలుపు నిమిత్తము ఆయన మధ్యవర్తిగా ఉండి సంరక్షకుడుకు లేని ఈ లోకంలోనికి మనను సంరక్షించడానికి, మనకు రక్షణ ఇవ్వటానికి, మనకు దేవునికి మధ్యవర్తిగా ఉండటానికి భూలోకంలోనికి వచ్చి ఈ శరీరాన్ని ధరించుకున్నాడు. కాబట్టి ఈ శరీరముతోనే, ఈ మానవ శరీరముతోనే ఒక్కడే భరించాలి కాబట్టి దీనిని భరిస్తూ ఉన్నాడు. అలాగ భరించాలి, ఈ రక్షణ అనేది అనుభవించాలి. ఈ రక్షణ అనేది మనం అనుభవించాలంటే ఈ రక్షణ సంకల్పం కొరకు యేసుక్రీస్తు ప్రభువు ఒంటరిగా మానవరీతిగా కొద్ది సమయము విడవబడాలి. అందుకు తండ్రిన దేవుడు ఆయన చేయి విడిచిపెట్టి వేయటం అనేది మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి అలాంటి ఆ శ్రమలో ఈ నాలుగవ మాట సిలువలో ఉండి ప్రభువు మాట్లాడుతూ ఉండి ఒంటరితనముతో ఈ రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ నా దేవ నా దేవ నన్నెందుకు చేయి విడిచితివని అంటూ ఉన్నాడు. సంరక్షకుడుగా భూలోకములోనికి వచ్చి, మధ్యవర్తిగా భూలోకములోనికి వచ్చి మన కొరకు విడువబడి కొద్ది సమయము రక్షణ అనే సంకల్పము కొరకు ఆయన తండ్రైన దేవుని చేయి విడవబడ్డ దేవాది దేవునితో మనల్ని ఏకము చేయు నిమిత్తము, తండ్రైన దేవునితో పరలోక పట్టణంలో మనల్ని ఉంచే నిమిత్తము యేసుక్రీస్తు ప్రభు కొంచెంసేపు సిలువ మీద నుండి సిలువ మీద విడవబడి ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా మనల్ని ఆయనతో ఏకము చేయించు ఉన్నాడు. ఆయన మనలను పరిశుద్ధులుగా చేయుట కొరకు యేసుక్రీస్తు ప్రభు సిలువలో రక్తము చిందించాడు, గాయపరచబడ్డాడు. ఆ గాయాలను కాల్చున్న రక్తధార చేత ఈరోజు మంచి శుక్రవారం దినము ఈ కష్టకాలంలో ఉండి కూడా ఆన్లైన్ ద్వారా ఈ లైవ్ ప్రోగ్రామ్స్ ద్వారా మీరు వింటూ ఉన్నారు, దేవుని వాక్యాన్ని మననం చేసుకుంటూ ఉన్నారు, నిత్యము ప్రార్థన చేసుకుని ఈ రక్తంతో కడవబడి పరిశుద్ధులుగా మార్చబడి ప్రభువు చేసిన ఈ నాలుగవ మాట ప్రార్థన ద్వారా తండ్రైన దేవునితో ఏకపరచబడి పరలోక పట్టణంలో చేర్చగల భాగ్యము ప్రియుడైన యేసు మనందరికీ దయచేసి మహిమ పొందనో గాక. ఆమేన్. మహోన్నతుడా వందనాలు. నాలుగవ మాట ద్వారా లోకములో ఉన్న పాపములైన మమ్మలను తండ్రి అయిన దేవునితో ఏకము చేసినందుకు వందనాలు. దాని ద్వారా రావలసిన ఆశీర్వాదం మా ఎల్లరకు దయచేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఎన్ని కాజనోలావేశంబో నీకు ఎండాయైనాందోన దాహమున్నావా ఉన్నాయెండకునో బాధకునో జిహ్వాకూటాలేనాందోన ఏడు మాటలు పలికినారా. ఈ గుడ్ ఫ్రైడే కార్యక్రమము లైవ్ కొనసాగుతూ ఉండగా సెయింట్ దేవదాస్ బైబిల్ మిషన్ కేథడ్రల్ రాజమండ్రి నుండి ఏడు మాటల సిలువ ధ్యానము మీకు అందిస్తూ ఉన్నాము. ఐదవ మాట సమయంలోనికి వచ్చాము. మరి కొద్ది నిమిషాల్లో ఈ కార్యక్రమం ముగింపు జరుగుతుంది. సో జాగ్రత్తగా మీ స్థలాల్లో ఉండి వినండి. ఎవరు అటు ఇటు తిరగద్దు. మీ ఇంట్లో ఉన్నప్పటికీ తలుపులు వేసుకొని మరి లోక తలంపు, వార్తల తలంపు కాసేపు పక్కన పెట్టి ప్రభు తలంపు, సిలువ తలంపు కలిగి ఉండండి. సిలువ యొక్క విలువైన దీవెనలు మీ కుటుంబాలకు మీ అందరికీ అనుగ్రహింపబడాలని మరి ప్రకనే ఆలయంలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు లేని ఈ ఆలయము మాకు విషాదకరంగా ఉంది. ఈ బోధలు చేయడం మాకు వేదనకరంగా ఉంది. కానీ మరి నిత్యము వేలాది మందితో కిటకిటలాడే ఈ కేథడ్రల్ దేవాలయము మరి ఇవాళ ప్రజలు లేని దేవాలయంగా మరి చూడండి. ఒక్క మనిషి కూడా మన ఆలయంలో లేరు. అటువంటి దుస్థితి మనకు సంభవించింది. మేము కేవలము ఈ ఖాళీ కుర్చీలు, ఖాళీ బెంచీలు, వాటి మధ్య నిలవబడి మరి దేవుని వాక్యం అందించడము అని అంటే ఇది నిజంగా ఒక పాదిరి గారి జీవితంలో ఇది ఒక దుఃఖకరమైనటువంటి అంశము. ఎందుకు చేతను అని అంటే ప్రియులారా, మరి ఒక
పాస్టర్ గారికి సంఘము మీద ఎప్పుడు కూడా మరి ప్రేమ అభిమానము ఎన్ని ఉంటాయి. మనం ఒకరినొకరు చూసుకోవడం ద్వారా మనకు బలం, మనకు ఆదరణ. మరి మీరు లేని సంఘము, మీరు లేని దేవాలయము, ఇది నిజంగా నిజంగా కష్టదినము. ఇదొక విచార దినము అయినను మరి కేవలము మీరున్నారు ఇక్కడ అని కూడా మేము ఊహించుకొని, మరి మీరున్నారు అని మేము తలంచుకొని భావించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని అందజేస్తూ ఉన్నాము. మరి మన శాలలో కూడా ఈ కార్యక్రమం జరగాలి. అక్కడ కూడా మందిరం మూసివేయబడింది, మన గోల్డెన్ జూబిలీ మందిరం మూసివేయబడింది. అందరూ కూడా మరి అందరి విశ్వాసులను ఊహించుకొని మేము ఈ యొక్క వాక్య సందేశాలు అందిస్తూ ఉన్నాం. కనుక శ్రద్ధగా వినండి. మా మనసుల్లో మీరున్నారు, మా ప్రార్థనల్లో మీరున్నారు. ఐదో మాట వివరించడానికి పాస్టర్ విలియం బెంటిక్ మీ ముందు ఉన్నారు, వారు వివరిస్తారు. ప్రభు సన్నిధిలో పలికిన ఐదవ మాట, యోహాను సువార్త 19:28 మనము చూచినప్పుడు, అటు తర్వాత సమస్తమును అప్పటికీ సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పుగొనుచున్నానెను. చిన్న ప్రార్థన. దయానిధివైన మా తండ్రి, నీ దయగల నామమునకు స్తోత్రముల దేవ. సిలువలో నీవు పలికిన ఐదవ మాటను ధ్యానించుటకు కృపను అనుగ్రహించిన ప్రభువా, మీకు స్తోత్రములు తండ్రి. నీ యొక్క మహాకృపను బట్టి నీ యొక్క సిలువలోనే ఐదవ మాటను నేర్చుకుని చుండగా నీ సహాయమును అందించమని, వినుచున్న వారిని దీవించమని, నీ జ్ఞానముతో నడిపించమని యేసు నామమందు అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. చదువుబడిన పాఠ్యభాగములో ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను దప్పుగొనుచున్నాను అని పలికిన మాట మనము చూస్తున్నాం. ప్రభు నాలుగు మాటలను పలికి ఇక మాట పలుకు సమయమునకు ప్రభు యొక్క శరీరము క్షీణించుట, ప్రభు తీవ్రమైన శ్రమకు గురియగుట అనేది మనము ఎరిగిన వారము. అయితే శరీర జీవితమునకు ఆయన చివరి దశలోను చివరి గడియలోనూ ఉండుట ఈ యొక్క ఐదో మాట మనకు తెలియజేస్తున్నది. స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువారు భూలోకమందు 33.5 సంవత్సరములు జీవించి సదా జీవితమును ముగించుకుని ఆయన యొక్క విలువైన సంగతిని జరిగించుటకు సిలువ మీద ఉండగా శారీరకమైన జీవితమును చివరి గడియల్లో మనము చూస్తున్నాము. ఆయన యొక్క చివరి మాటలను మనము సిలువలోని చివరి మాటలను ధ్యానిస్తున్నాం. అప్పటికే సిలువను ఆయన మోయిచు సిలువలో వేలాడుచు సుమారు 6 గంటల సమయమందు ఆయన శ్రమను అనుభవిస్తున్నారు. అలాగనే ఇంకొను మనము చూచినట్లయితే చేతులు యందు మేకులు కొట్టబడి, కాళ్ళయందు మేకులు కొట్టబడి, అలాగనే భుజముల మీద ఆయన భారము మోస్తూ ఎంతగానో ఆయన నలిగిపోయిన వాడు, ఆయన యొక్క శరీరము చీలిపోయినది క్షీణించినది అని మనము తెలియజేసుకునవచ్చు. అయితే మనము చూసినప్పుడు ఈ యొక్క వాక్యములో అనేకమైన సంగతులు మనకు కనిపిస్తున్నవి. ప్రభు తన యొక్క ఆఖరి పలుకులు పలుకు వరకును కూడా అంతటా సమస్తమును సమాప్తమైనదని ఎరిగి నేను దప్పుగొనుచున్నాను అని పలికిన వాక్యమును మనము ధ్యానించినట్లయితే ఆయన ఈ యొక్క లేఖనము అనే మాట, ఈ లేఖనపు మాటను నెరవేర్చే వరకును కూడా ఆయన తన యొక్క దాహమును దాచుకొని ఆయన అణచుకొని ఈ యొక్క మాటను పలుకుచున్నాడు. ప్రియ దేవుని విశ్వాసులారా, యోహాను సువార్త 19:28-29 మనము చూసినట్లయితే నేను దప్పుగొనుచున్నాను అని చెప్పిన తర్వాత చిరకతో నిండి ఉన్న యొక్క పాత్ర అక్కడ పెట్టబడి ఉండెను, గనుక వారు ఒక సృంజీ చిరకతో నింపి
హిసోపు పొడుకకు తగిలించి ఆయన నోటికి అందించిరి అనే మాట మనకక్కడ కనిపిస్తున్నది. స్నేహితులారా, ఈ యొక్క మాట లేఖనము అనే ఒక మాట మనము అక్కడ వాడబడుట అనేది మనము చూస్తున్నాం. ఆయన సమస్తమును ఎరిగినవాడు. మొదటి మాటయందు, రెండవ మాటయందు పరలోకపు తండ్రి యొక్క రాజ్యమును గురించి, రక్షణను గురించి, మానవాళి రక్షణ గురించి పలికిన ప్రభు, మూడవ మాటయందు అలాగనే నాలుగవ మాటయందు తండ్రితోనూ అలాగనే ఇహలోకమందు తన యొక్క తల్లి యొక్క బాధ్యతను పలుకుతున్న ప్రభు, ఇప్పుడు లేఖనము మిగిలి ఉన్న లేఖనములను గురించి ప్రభు ఒక మాట పలుకుట అనేది మనము చూస్తున్న వారము. ప్రియ స్నేహితులారా, ఏంటి లేఖనమని మనము ధ్యానించినప్పుడు కీర్తనల గ్రంథము 69వ దావీదు కీర్తన 21వ వచనం దగ్గర ఇలాగున వ్రాయబడి ఉన్నది. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అనే వాక్యము మనకు భక్తుడైన దావీదు వ్రాయట మనకు కనిపిస్తున్నది. స్నేహితులారా, ఆయన దాచిపెట్టుకున్న యొక్క దాహమును, సాధారణముగా మానవుడు ఏదన్నా కొత్త శ్రమ పడినప్పుడు, కొంత అలసినప్పుడు వెంటనే నేల వైపునకు చూస్తుంటాడు. అయితే ప్రభువు సిలువను మోయిచు కొండపైకు ఎక్కిచ్చి, అలాగనే సిలువను మోస్తూ ఆయన కొట్టబడి శ్రమ పెట్టబడి, ఆయన ఎండలో ఉండి సిలువకు వ్రేలాడుచున్నప్పుడు కూడా ఆయన దాహము అనే మాటను పలుకలేదు, నీళ్లు కావాలి అనే మాటను ఆయన పలకలేదు. కానీ సమయమునకు అనుకూలముగా సమయము వచ్చినప్పుడు ఆయన నేను దప్పుగొనుచున్నాను అనే ఒక మాటను పలుకుతున్నారు. దీనినే భక్తులు లేఖనము నెరవేరునట్లు అని వ్రాస్తున్నారు. ప్రియ స్నేహితులారా, దైవజనుడు భక్తుడు దావీదు పలికిన మాట ఇక్కడ మనము జ్ఞాపకము చేసుకున్నాం. అయితే మత్తయి సువార్త 1:17 దగ్గర మనము చూసినట్లయితే గనుక దావీదుకును అలాగనే యేసుక్రీస్తు ప్రభువారికిని 28 తరముల వ్యత్యాసము, కాలము అనేది మనము చూడగలిగిన వారం. శ్రేత్రారా, ప్రభువునకు 28 తరముల ముందు పుట్టిన దావీదు భక్తుడు వ్రాసిన మాటలు ప్రభువు జ్ఞాపకము చేసుకుంటున్నాడు. ప్రే స్నేహితులారా, లోకమునకు ఆయన వచ్చిన కార్యమును నెరవేర్చుట, సంపూర్తి చేయుట అనే అంశమును గాని మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే, ప్రభు యొక్క జ్ఞానము, ప్రభు యొక్క మాటలు, ప్రభు యొక్క ఉద్దేశములు మనకిక్కడ చాలా స్పష్టముగా కనిపిస్తున్నవి. ఇంతటి శ్రమను అనుభవిస్తున్న ప్రభు తన యొక్క ప్రాణమును వెంటనే అప్పగించుకునవచ్చు. ప్రభువు నాలుగవ మాటను మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే, తండ్రి నా చేయి ఎందుకు విడనాడితివి అని పలుకుచున్న ప్రభు ఇంతటి శ్రమను అనుభవిస్తున్న తర్వాత, ఇంతటి లోక పాపమును మోస్తున్న తర్వాత, ఆఖరికి తండ్రి అయిన దేవుడు కూడా తన యొక్క చేయిని విడనాడిన తర్వాత కూడా ప్రభు ఇంకా లేఖనములను జ్ఞాపకము చేసుకునుట, ఇంకను వాణిని గురించి, ప్రభువును గురించి వ్రాయబడిన ప్రతి మాట నెరవేర్చుటకు ఆయన పడుచున్న తాపత్రయము, ఆయనకు కలిగి ఉన్న ప్రయాస మనందరికను కూడా ఈ యొక్క ఐదవ మాటలో మనము చూస్తున్నాం. ప్రి స్నేహితులారా, మనము గమనించినట్లయితే గనుక ఈ యొక్క ద్రాక్షారసము అనునది అసలు ఏం చేస్తుంది అని మనము చూసినట్లయితే గనుక, ప్రభువునకు త్రాగుటకు ఏదైనా అడిగినప్పుడు ఆయనకు వారు చేదు కలిపిన ద్రాక్షారసమును అందించుట అనే అంశము మనందరమును కూడా ఎరిగిన వారమే. అయితే ప్రభు దానిని అంగీకరించలేదు, ప్రభు దానిని స్వీకరించలేదు. ఎందుకు ఈ సమయం ముందు కూడా ప్రభు దానిని తీసుకొనలేదు అని మనము ధ్యానించినట్లయితే, ఈ యొక్క ద్రాక్షారసము అనున దానికి రెండు లక్షణములు మనము చూడగలిగిన వారం. మొదటిది మత్తు కలుగు చేస్తుంది, రెండవది సంతోషము లేక ఆనందాన్ని కలుగు చేస్తుంది. సంతోషముగా ఉన్నప్పుడు, ఆనందము కావాలి అనుకున్నప్పుడు యూదులు ద్రాక్షారసమును తీసుకునుట అని వాడుక కలుగుట మనమందరమును కూడా తెలిసిన వారమే. అయితే ఈ యొక్క సంతోషము అనునది సిలువ ద్వారా, సిలువలో ఉండగా ప్రభువునకు సంతోషము కాదు. ఈ యొక్క సిలువను సంపూర్తి చేచి, ఈ యొక్క సిలువను ఆయన ఈ లోకమునకు వచ్చిన కారణమును పూర్తి చేసి, ఆయన పరలోకపు తండ్రి యొక్క మాటను పూర్తిగా నెరవేర్చిన తరువాత ప్రభువునకు సంతోషం. అలాగనే ప్రభు యొక్క మాటల్లో మనము చూసినట్లయితే గనక
లూకా సువార్త 22వ అధ్యాయము 18వ వచనము దగ్గర మనం చూసినట్లయితే, ఇక మీదట దేవుని రాజ్యము వచ్చే వరకు నేను ద్రాక్ష రసమును తాగనని శిష్యులతో పలికిన మాట మనకు పస్కాను ఆచరించిన సందర్భంలో మనము జ్ఞాపకము చేసుకోగలిగిన వారం. అయితే రెండవదిగా మనము చూసినట్లయితే ఈ యొక్క ద్రాక్షారసము అనునది మానవునికి ఏం చేస్తుంది అని అంటే మత్తును కలుగజేస్తుంది. సునేత్రారా, ఒకవేళ ఈ మత్తును గాని మానవుడు తీసుకుంటే తనకు కలిగిన బాధలను మర్చిపోతాడు, కలుగుచున్న నొప్పిని మర్చిపోతూ ఉంటాడు. అయితే ప్రభువు దేవుడు తన యొక్క చేతిని విడచిన తర్వాత కూడా ఇంతటి శ్రమను ఎందుకు పడుచున్నారు అని ఇందాక మనము జ్ఞాపకము చేసుకున్నాం. ప్రభువు దేవుడు తన యొక్క తండ్రి ప్రభు యొక్క చేతిని విడిచటలో కూడా ఒక మాట మనందరమును కూడా ఎరిగిన వారమే. దైవత్వముతో గాని ప్రభు ఈ యొక్క భారమును ఈ యొక్క శ్రమను అంతటిని మోస్తే మానవులకు నిజమైన రక్షణ దొరకకపోవచ్చు. అయితే ఇందు నిమిత్తమైతే ప్రభు భూలోకానికి వచ్చాడు, ఇందు నిమిత్తమైతే తండ్రి కూడా తన యొక్క కుమారుడు శ్రమ పెట్టబడుటకు ఇష్టపడి ఉన్నాడు, అందు నిమిత్తము ఈ యొక్క మాట నెరవేర్చబడుట అనేది మనకిక్కడ కనిపిస్తున్నది. అలాగనే ఇంకా మనము చూసినట్లయితే గనక ప్రభువు ఏమాత్రమును కూడా ఇతర మానవుల వంటి మానవుడు కాదు, ఏమాత్రమును కూడా ఇతర మానవులకు సంబంధికముగా ప్రభువు కనిపించడు. ప్రభు యొక్క శిలువ అనేది మానవులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి ముఖ్యముగా చెప్పాలేనంటే ప్రభువును శిలువ వేసిన సైనికులకు కూడా ప్రభు యొక్క శిలువ అనేది ఆశ్చర్యం. నిజముగా ఇది ఒక గొప్ప అద్భుతము, గొప్ప ఆశ్చర్యము. ఎందుకనంటే శిలువలో ఎవరికైనా శిలువను విధించినప్పుడు అందరూ కూడా ఈ శిలువ నుండి మాట్లాడుతుంటారు, గొప్ప కేకలు వేస్తుంటారు. ఇది సాధారణమైన విషయమే. కానీ ఇతర మానవులైన వారు ఏం మాట్లాడతారు? వారిని శిలువ వేసిన వారికి శాపనార్థములు పలుకుట గాని, లేకపోతే వేరే మాటలు అరుచుట గాని, కేకలు వేయుట గాని, వారి యొక్క నొప్పి వలన, వారి యొక్క బాధ వలన వారు అనుకున్నవి ఇతరులను తిట్టుట గాని. స్నేహితులారా, ఈ రీతిగా మానవులైన వారు ప్రవర్తించుట, ఈ రీతి మాటలు మానవులు పలుకుట అనేది మనకు తెలిసినది. కానీ ప్రభువు శిలువలో ఇంతటి శ్రమను అనుభవిస్తూ లేఖనములను గురించి, అలాగనే పరలోకపు రాజ్యమును గురించి, శిలువ యొక్క ముఖ్య ఉద్దేశములను గురించి ప్రభు పలుకుట అనేది సైనికులకును అక్కడ ఉన్న వారందరికీ కూడా ఆశ్చర్యము కలిగిస్తున్నది. ప్రియ స్నేహితులారా, ఇంకను మనము చూచినట్లయితే గనక మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 22-23 వచనాల్లో మనము చూచినట్లయితే, ఆయన పాపమును, ఆయన ఏ పాపమును చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు అని ఒక మాట మనకు కనిపిస్తున్నది. అలాగనే ఇంకా మనము చూసినట్లయితే, శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయము తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకొనెను అనే ఒక మాట మనకు ఇక్కడ పేతృపత్రికలో మనకు కనిపిస్తున్నది. దేవుని విశ్వాసులారా, మానవులను దూషించుట గాని, మానవులను శపించుట గాని ప్రభు యొక్క లక్షణము కాదు. ఆయనను ఎంతగా శ్రమ పెట్టినను, ఆయనకు దాహము వేసినప్పుడు చేదు నేళ్లను, చేదు ద్రాక్షారసమును అందించినప్పటికీ, స్నేహితులారా, ప్రభువు ఎంతటి శ్రమ పెట్టబడినప్పటికీ గాని బదులు ఒక మాట కూడా మాట్లాడిన వాడు కాదు. ప్రభువు మానవులను ప్రేమించి లోకమునకు వచ్చాడు. చివరి గడియలు యందు కూడా శారీరకముగా ఎంత నలిగిపోయినప్పటికీ గాని మానవులను ఇంకనూ ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇది నిజముగానే ఒక గొప్ప ఆశ్చర్యం. స్నేహితులారా, ఇంకా మనము చూచినట్లయితే గనుక ఈ యొక్క 5వ మాటయందు అనేకమైన సంగతులు మనము ధ్యానించగలిగిన వారం. ఈ యొక్క దాహము అనునది దేవుడు యొక్క దాహము మాత్రమే కాదు గాని మానవుల యొక్క దాహమును కూడా మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే, ఇహలోకమందు మానవులకు అనేకమైన దాహములు కలిగి ఉంటారు. కానీ నేను దానిని గురించి జ్ఞాపకం చేయాలని ఆశపడడం లేదు. కానీ మరి యొక్క మాటను మనము చూసినట్లయితే గనుక ఈ యొక్క 5వ మాటలో ముఖ్యముగా 3 విషయములు మనము చూడగలిగిన వారం. ప్రభు యొక్క శరీర తత్వము అనేది పూర్తిగా ఈ యొక్క 5వ మాటలో కనిపిస్తున్నది. ప్రియ దేవుని విశ్వాసులారా,
మొదటి మాట నుండి నాలుగవ మాట వరకును కూడా తండ్రి తనతో ఉండుట, పరలోకపు తండ్రి ఆయనతో ఉండుట, దైవ సంబంధికమైన శక్తి ఆయనతో ఉండుట అనేది మనందరమును కూడా చూస్తున్నాం. అయితే నాలుగవ మాట యందు ప్రభు పలికిన మాట యందు నా దేవ నా చేయిని ఎందుకు విడనాడితివి అని పలికిన తర్వాత పూర్తిగా మానవుని యొక్క శరీరము నిజముగా ఎటువంటి దైవ శక్తి గాని ఏమయో లేకుండా నిజముగా మానవుడి యొక్క పాపమును అనుభవించుటకు మనము చేసిన పాపములను ఆయన మీద వేసుకున్న పాపమును మోయుటకు నిజమైన మానవుని యొక్క శరీరముతో ఈ శ్రమను అనుభవించుట అనేది ఐదవ మాటలు మనము జ్ఞాపకము చేసుకునవచ్చు. నేను దప్పుగొనొచ్చున్నాను, ఇది శరీర స్వభావమును తెలియజేస్తున్నది. స్నేహితులారా, నిజమైన ప్రభు యొక్క నిజమైన బాధ, నిజమైన కష్టము ఇక్కడ ఐదవ మాటలో మనందరకును కనిపిస్తున్నది. రెండవదిగా మనము చూసినట్లయితే లేఖనం మీద ప్రభు యొక్క అవగాహన, ప్రభు యొక్క మాట జ్ఞానము, ఇవన్నీ కూడా ఆఖరి ఘడియలలో కూడా మనందరమును కూడా చూచుచున్న వారమే. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనమును మనము చూచినట్లయితే గనక మరణమగునంతగా ఆయన ప్రాణము దారపోసెను అనే ఒక మాట మనకు కనిపిస్తున్నది. ప్రియ స్నేహితులారా, మరణము అనునది కేవలము మానవ శరీరమునకు మాత్రమే. అయితే పూర్తిగా మానవ శరీరముతో మానవుని యొక్క లేక మన యొక్క పాపములను అనుభవించుట అనేది ఈ యొక్క ఐదవ మాట మనకు ఎంతగానో జ్ఞాపకము చేస్తున్నది. ఆఖరిగా మనము చూచినట్లయితే గనక ఆయన భూలోకమునకు వచ్చిన పని సఫలపరచుట అనే అంశము అప్పటికీ సమస్తమును సమాప్తమైనదేని ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పుగొనుచున్నాను అనే మాటలో సమస్తమును సమాప్తమైనదని ప్రభు తెలియజేట అనేది మనము చూస్తున్నాం. ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క దాహము అనునది కేవలము శారీరకమైన దాహము మాత్రమే కాదు గాని నిజమైన సిలువలో ఉన్న దాహము ఏమిటి అనంటే మానవుల యొక్క రక్షణార్థమైన దాహము. ప్రభువునకు శరీర దాహమును గురించి ఇప్పటి వరకును ఆయన ప్రస్తావించలేదు. ఆయన కొండ ఎక్కినను, ఆయన ఒక శిలువను మోస్తూ కొంత దూరము నడిచినను, ఆయన పడిపోయినను, ఆయనకు నిలిచినే శక్తి లేక ఆనుకొనను, లేక ఆయన కొరడాలతో కొట్టబడినను, ఆయన బీకులు కొట్టబడినను, శిలువలో వేలాడదీయబడినను, పైన ఎండ ఉండి ఆయన యొక్క తలపైన ముండ్ల కిరీటము పెట్టబడినను, ఆయన దాహము అనే మాటను పలుకలేదు. అయితే ఇక్కడ కేవలము శారీరకమైన దాహము మాత్రమే కాదు గాని ప్రభు యొక్క ఆత్మీయ దాహము మనకు కనిపిస్తున్నది. దానిని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ప్రియ స్నేహితులారా, మనము ఈ లోకమందు అనేకమైన దాహములు కలిగి ఉంటాం. అయితే నిజముగా మన కొరకు తన యొక్క దాహమును పెంచుకుని మన కొరకు కష్టపడి మన కొరకు సిలువను అనుభవించి మన యొక్క దాహములను తీర్చుచున్న ప్రభు ఈ దినమందు కష్టకాలమయందు కూడా ఆయనను ఈ రీతిగా స్తుతించుచున్న మనలరకును కూడా నిజమైన పరలోకపు రక్షణ అనే దాహమును తీర్చి, నిజమైన ఆశీర్వాదము అనే దాహమును తీర్చి, నిజముగా ప్రభు యొక్క శ్రమను జ్ఞాపకము చేసుకున్నట ద్వారా ఆయన యొక్క పరలోకము యొక్క మార్గము అనునది తెరచి మనలరను కూడా ఆయన యొక్క రాక పర్యంతమును ఆయన యొక్క క్షేమముని ఇచ్చి ఇటు కష్టకాలమందు కూడా ఆయనను ఆరాధించుచున్న మనలరకును ఆయన యొక్క నిజమైన ఆశీర్వాదమును అనుగ్రహించి పరలోక మార్గమును దయచేయునుగాక. ఆమెన్. పాపుల రక్షణ కొరకు చేయవలసిన పనులెల్లా ముగించి నావా పగలు పగవారి పగలు తుదకు అంతముకా సమాప్త ఏడు మాటలు పలికినావా. స్నేహితులారా, ప్రభువైన యేసుక్రీస్తు సిలువపై పలికిన ఐదవ మాటను విన్నాము.
ఆరో మాట ధ్యానం చేసుకుందాము. అలాగే ఈ సమయంలో ఏడు మాటలు పలికినావా అనో పాట మధ్యలో మనం పాడుతూ ఉన్నప్పుడు, ఈ మధ్య ఒకరు ఆ పాట పాడిన విధానము చూచి చాలా బాధపడ్డాను నేను. దేవదాసు గారు ఈ మాట ఈ పాట మనకు రాసినప్పుడు రాగము పెట్టారు, ఇలాంటిదా యేసు ప్రేమ. ఆ పాట రానోళ్ళు ఎవరుంటారు? ఆ రాగము రానోళ్ళు ఎవరుంటారు? మరి కొందరు, వారెవరైనా కానివ్వండి, ఇష్టం వచ్చినట్లు రాగం మార్చేసి మరి పాడితే గొప్ప అని అనుకుంటారేమో. కానీ దేవదాసు గారు దానికి ఒక రాగము, ఇలాంటిదా యేసు ప్రేమ. ఆ పాట రానోళ్ళు ఎవరుండరు, ఆ రాగములోనే మనం పాడాలి. నీకు తోచిన రాగాలొద్దు మానుకోండి అటువంటివి. అందుకే మరి ప్రతి మాటకు మధ్య ఈ చరణాలు మేము పాడుతున్నాం, అలవాటు చేసుకోండి. ఇది మేము పాడేది అసలైన రాగం, మరి ఇది ఖచ్చితమైనటువంటి రాగం. మీకు ఇలాంటిదా యేసు ప్రేమ అనే పాట వస్తే ఆ రాగానికి అన్వయించి పాడుకోండి. అది ఇలాగున మధ్య మధ్యలో మనం కొన్ని విషయాలు నేర్చుకుని సరిచేసుకోవడం కూడా దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు అవుతుంది. ఆరో మాటను విందాము. పాస్టర్ సింహం సుదర్శన్ వివరించడానికి సిద్ధంగా ఉన్నారు. మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధ ప్రశస్త నామం ముందు మరొకసారి ఉదయకాల సమయంలో ఈ రీతిగా మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఈ ఆన్లైన్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడము నాకెంతో సంతోషము. దేవుని స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మరణం మీద పలికినటువంటి ఏడు మాటలలో ఐదు మాటలను మనము ఇప్పటి వరకు కూడా జ్ఞాపకం చేసుకుని ధ్యానించి నేర్చుకున్న వారమై ఉన్నాము. అలాగనే ఈ సమయం ముందు ప్రభు సిలువలో పలికినటువంటి ఆరవ మాటను మనము నేర్చుకునే నిమిత్తము పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుని వాక్య ధ్యానాన్ని జరిగించుకుందాం. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఆమేన్. చిన్న ప్రార్థన. దయానిధమైన తండ్రి, ప్రేమగల దేవ, నీకు వందనాలు. నీ మహా ఉచిత కృప చేత ఉదయకాల సమయమందు సిలువ మరణం మీద నీవు పలికినటువంటి ఏడు మాటలను చరిత్రను మేము జ్ఞాపకం చేసుకున్నటకు మీరు మాకు చూపించిన కృప కొరకై నీకే వందన నమస్కారములు, స్తుతి స్తోత్రములు. ప్రభా, ఇదిగో ఈ సమయమందు మరొకసారి ఈ రీతిగా నీ వాక్యమును ధ్యానించి నేర్చుకున్నటకు మేమందరమును కూడా ప్రభా సిద్ధపడి ఉండగా మా అందరకును అవసరమైన శ్రేష్టమైన విషయములను మీరే మాతో కూడా ఉండి మాకు బయలుపరిచి మాకు నేర్పించి మాకు వినిపించి మహిమను పొందమని నా యొద్ద నేర్చుకునుడి అని సెలవిచ్చిన వాక్యమైన యేసు పరిశుద్ధ నామందు ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఉదయకాల సమయమందు ఈ రీతిగా సెలవు రాను మీద ప్రభువు పలికినటువంటి ఏడు మాటలను ధ్యానించుటకు సిద్ధపడిన ఏకీభించుచ్చో ఉన్న శిలో సైనికులారా, దేవనామమున మీకెలరకు శుభమును దీవెనలు కలుగునుగాక, ఆమేన్. చదవబడిన లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం మీద ఒక్కొక్క మాటను మాట్లాడి ఇక ఆయన మరణము చెందడానికి అతి సమీపముగా ఉన్నాడు అన్న సంగతిని తెలుసుకుని చేయుటకు ఆయనకు అప్పగించినటువంటి పనిని యావత్తును కూడా ప్రభువు ముగించిన వాడే. ఆ విషయాన్ని ఆయన ఎరిగి ఇక ఇది సమాప్తమైనది అనే మాట ద్వారా తన పని ముగించబడింది అని ఒక సూచనను మనలరకును కూడా తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే ఇదే అధ్యాయము 28వ వచనమందు ఈ రీతిగా వ్రాయబడి ఉంటుంది. అడు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగెను. దేవుని స్నేహితులారా, నిజమే, సమస్తము కూడా
సమాప్తమైనట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. ఈ పదములో ప్రపంచమునకు అవసరమైనటువంటి రక్షణ ఇవ్వబడింది అనే విజయము మనకు కనబడుతూ ఉంది. ఏ కార్యము నిమిత్తమో యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి దిగివచ్చాడు. మానవులను రక్షించుటకు ఎన్ని పనులను ఆయన పూనుకుని ఎంత ప్రయాసపడ్డాడో ఆ ప్రయాస యావత్తు ముగించబడింది అనేటువంటి విషయము ఈ పలుకు ద్వారా మనము నేర్చుకోగలుగుతూ ఉన్నాము. ఇంత మట్టుకే కాదు గాని దైవజనుడైనటువంటి పౌలు భక్తుడు హెబ్రీలకు వ్రాసిన పత్రిక 9:26 శ్రమ పడవలసిన యుగములు సమాప్తి అయినది అని తెలియజేస్తున్నాడు. నిజమే, ఇక శరీరముతో ఆయన ఈ భూమి మీద శ్రమ పడవలసినటువంటి దినములు యుగములు ఏదైనా అనొచ్చు, యావత్తూ కూడా ముగించబడింది. దేవుని స్నేహితుల వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడండి. దేవునికి ముగింపేంటి? దేవునికి అంతమేంటి? ఆదియో అంతమునో నేనే, అల్ఫయో ఒమేగయో నేనే అని సెలవిచ్చిన వాడు దేవుడు. ఇది ఆయన యొక్క ముగింపు కాదు గాని శరీరముతో ఆయన పొందినటువంటి శ్రమలకు ముగింపు. అందుకే ఈ శ్రమలు ఇంత మట్టుకు ముగించబడ్డాయి, సమాప్తం అయ్యాయి. నేను పొందవలసిన ఈ గాయములేమిటి, నేను చెందవలసిన వేదన ఏమిటి, యావత్తు కూడా సమాప్తమైనది అని ప్రభు ఈ మాట ద్వారా సర్వమానవాళికి కూడా ఆయన తెలియజేయిస్తూ ఉన్నాడు. ఇంత మట్టుకే కాదు, మరికొన్ని విషయాలను మనం చూస్తూ ఉన్నప్పుడు యోహాను వ్రాసిన సువార్త 17:4 ఈ రీతిగా వ్రాయబడి ఉంటుంది. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. నిజమే, కుమారునిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ముఖ్య ఉద్దేశము తండ్రి అయిన దేవుని మహిమపరచుట. భూమి మీద తండ్రి అయిన దేవుని మహిమపరచుట కొరకే ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. 4వ మాటను ధ్యానిస్తూ ఉన్నప్పుడు పాస్టర్మ్మ గారు మనకు వివరిస్తూ ప్రవక్త అయినటువంటి యెషయాకు దేవుడు యెషయాగ్రంథం 59వ అధ్యాయంలో తెలియజేసిన సంగతులను మనకు నేర్పించారు. అధ్యాయమందు తండ్రి అయినటువంటి దేవుడు మానవులైన వారు తనకు ఎంత దూరస్తులైపోయారో, మనుషులలో పాపము ఎంత అధికమైపోయింది, మానవుడు దేవునికి ఎంత దూరస్తునిగా ఎంత విరోధిగా మారిపోయాడనే సంగతులన్నింటినీ కూడా ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా బయలుపరుస్తున్నటువంటి ఆ సందర్భంలో సంరక్షకుడు లేకపోవుట యెహోవా చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి ఆయన ప్రతికూలము చెందును ఆశ్చర్యపడేను అని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. ఆ సమయమున ఆ నరులను రక్షించే రక్షకుడు లేడనే కదా నీవు వేదన చెందుతూ ఉన్నావు, వారికి నీకు మధ్యవర్తి లేడనే కదా నీవు ప్రతికూలము చెందుతూ ఉన్నావు, ఆ రక్షకునిగా నేను ఈ లోకానికి దిగి వెళ్ళి వారిని రక్షిస్తాను, వారికి నీకు నేను మధ్యవర్తినై ఉంటాను అని యేసుక్రీస్తు ప్రభువారు ఈ పనికి సిద్ధపడ్డాడు. ఆ చేయుటకు అప్పగింపబడిన ఆ పనిని ఈ సిలువ మరణం మీద 5వ మాటను మాట్లాడి ముగించాడు ప్రభు. అందుకే ఇది సమాప్తమైనది. ఏ పనైతే నీవు నాకు అనుగ్రహించావో, ఏ పని చేయుటకు నేను ఈ భూమి మీదకు దిగి వచ్చానో, ఆ పని యావత్తును కూడా నేను ముగించాను, సమాప్తము చేశాను అని ఒక విజయముతో ఆయన ఈ సాక్ష్యమును తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ఉదాహరణకు వైద్యులైన వారు కొన్ని సందర్భాలలో కొంచెం కష్టమైనటువంటి శస్త్రచికిత్సలు చేస్తూ ఉంటారు. కొన్ని ఆపరేషన్స్, ఏదైనా ఎముకలకు సంబంధించినటువంటి ఆపరేషన్లు చేయవలసి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి కొన్ని గంటల సమయము నిలవబడి నిరాటంకముగా ఈ వైద్యులందరూ కలిసి ఒక బృందము ఆపరేషన్ చేయవలసి వస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 6 గంటలు 8 గంటలు 10 గంటల ఆపరేషన్ కూడా నిరాటంకముగా కంటిన్యూస్ గా చేయవలసినటువంటి సందర్భాలు వస్తూ ఉంటాయి. అది వారికి ఎంతో అలసటను కలుగజేస్తూ ఉంటుంది, వారికి ఎంతో భారముగా ఉంటుంది. కానీ ఒక్కసారి ఆ పనంతటిని వారు ముగించిన తర్వాత ఎంత విశ్రాంతిని పొందుకుంటారో, విజయంతో వారు ఎంత గర్వపడతారో, ప్రభు ఈ మాట ద్వారా అటువంటి ఒక విజయాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఏ పనిని చేయటం కొరకు ఇంత శ్రమను నేను పొందానో, ఆ పని యావత్తును కూడా నేను సమాప్తము చేశాను, ముగించాను అనేటువంటి ఒక విజయంతో కూడిన కేక ఈ మాటలో మనము చూడగలుగుతూ ఉన్నాం. వాస్తవానికి యోహాను భక్తుడు దీన్ని పొందుపరచలేదు గాని తక్కిన స్వార్థికులు మత్తయి
మార్కు లూకా భక్తులు వారి యొక్క వ్రాతల ద్వారా తెలియజేస్తూ అంటారు. మత్తయి సువార్త 27:50 మార్కు సువార్త 15:37 లూకా సువార్త 23:46 ప్రభు ఈ మాట మాట్లాడు సమయమునకు ఆయన గొప్ప శబ్దముతో కేక వేసినట్లుగా కూడా ఈ సువార్తికులు ముగ్గురు దాన్ని చాలా స్పష్టముగా మనకు వివరిస్తూ ఉన్నారు. ఎందుకు కేక వేస్తూ ఉంటారు మనుషులు? రెండు సందర్భాలు మనం చూడగలము. ఒకటి, విస్తారమైన బాధ వచ్చినప్పుడు మనిషి కేక వేస్తూ ఉంటాడు. పటరాని సంతోషం, ఏదైనా ఒక విజయాన్ని పొందుకున్నప్పుడు మనిషి కేక వేస్తూ ఉంటాడు. ప్రభు సమాప్తమైనది అనే ఈ మాట ద్వారా ఆయన విజయాన్ని పొందుకున్నాడు గనక విజయంతో కూడిన కేకగా మనము దీనిని నేర్చుకోగలుగుతూ ఉన్నాం. దేవుని స్నేహితులారా, ఇంకా లోతుగా వెళ్లి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశాలను ఈ మాట ద్వారా మనము జ్ఞాపకము చేసుకుని ధ్యానించిన వారమైతే, దేవుని స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఈ శిల్వ ప్రయాణము 33.5 సంవత్సరముల క్రితము బెతలెహేమునందు దావీదు పురములో ప్రారంభించబడింది. అది ఈ దినాన్న ముగించబడుతోన్నది. గనుక ఇది సమాప్తమైనది, ఈ ప్రయాణాన్ని నేను సమాప్తము చేశాను అనేటువంటి ఒక సంతోషముతో కూడిన సాక్ష్యాన్ని ప్రభువు ఈ మాట ద్వారా మనకు తెలియజేయచ్చు ఉన్నట్లుగా కూడా వాక్యము ద్వారా మనము నేర్చుకోగలుగుతూ ఉన్నాం. దేవుని స్నేహితులారా, ఇంకా లోతుగా వెళ్లి కొన్ని విషయాలను గాని మనము ఆలోచన చేస్తే, దేవుడు ఎప్పుడూ కూడా ఐ ఆమ్ ఫినిష్డ్ అని చెప్పలేదు, ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. అంటే నేను అయిపోయాను, నా పని సమాప్తం అయిపోయింది, అంటే నా పని పూర్తయిపోయింది, నన్ను ఈ శ్రమలు ఈ శోధనలు ఓడించాయి అని అనడం లేదు. కానీ పొందవలసినటువంటి శ్రమలన్నిటినీ కూడా నేను అనుభవించి ఆ శ్రమనంతటిని కూడా నేను ముగించాను అని ఒక విజయముతో ప్రభువు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. సో హీఈస్ నాట్ ఫినిష్డ్ బట్ హీ ఫినిష్డ్ ఇట్స్ హిజ్ వర్క్. అంటే ఆయన తన పూర్తిని, తన యొక్క సమయం మొత్తాన్ని, తన యొక్క శ్రమలన్నింటినీ కూడా సంపూర్ణము చేసి సమాప్తము చేసినట్లుగా కూడా ఈ వాక్యము ద్వారా మనము నేర్చుకోగలుగుతూ ఉన్నాం. దేవుని స్నేహితులారా, ఇంకా లోతుగా వెళ్లి కొన్ని సంగతులను ఆలోచన చేసిన వారమైతే, ఈ భూమి మీద ఆయన శరీరధారిగా చేయవలసినటువంటి పని యావత్తును ప్రభువు సంపూర్ణము చేశాడు, సమాప్తము చేశాడు. ఇంకేం సమాప్తము చేశాడు? ఆయనని చూస్తూ ఉన్నప్పుడు లూకా సువార్త 4:10 ప్రకారము ఆయన పలుకవలసినటువంటి సాక్ష్యమును ఆయన సంపూర్ణము చేశాడు. ఆయన ఒక దినాన్ని అంటాడు కదా, యోహాను సువార్త 18:37 నేను సత్యమును ప్రకటించుటకు ఈ భూమి మీదకు వచ్చాను. నిజమే, భూమి మీద ఆయన ప్రకటించవలసినటువంటి ఆయన సాక్ష్యమును ఆయన పూర్తి చేసిన వాడే ఉంటూ ఉన్నాడు. దేవుని స్నేహితులారా, పాత్రలోనిది త్రాగుట ఆయనకు ఇవ్వబడినటువంటి ఒక బాధ్యత, ఆ పనిని ఆయన పూర్తి చేసిన వాడిగా ఈ లేఖన భాగమందు మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవుని యొక్క చిత్తాన్ని ఆయన సమాప్తము చేసినట్లుగా కూడా ఈ లేఖన భాగమందు మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవుని స్నేహితులారా, ఇంకా లోతుగా వెళ్లి కొన్ని విషయాలను మనము ఆలోచన చేస్తే, సాధారణంగా ప్రతి మనిషి జీవితంలో కూడా పని అలాగే దానితో పాటు శ్రమ, ఈ రెండు భాగాలుగా కనబడుతూ ఉంటాయి. ఒక్కొక్కరికి పని ఎక్కువ ఉంటే శ్రమ తక్కువ ఉంటుంది, కొంతమందికి శ్రమ ఎక్కువ ఉంటే పని తక్కువ ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో శ్రమ, పని ఈ రెండూ కూడా సరి సమానమైనటువంటి స్థితిలో ఆయన కలిగి జీవించిన వాడే ఉంటూ ఉన్నాడు. నిజమే, ఆయన ఎదుట చాలా గొప్ప పని ఉంది. ఆ పనిని ఆయన సమాప్తము చేయడానికి ఆయన గొప్ప శ్రమను అనుభవించిన వాడే ఉంటూ ఉన్నాడు. హీ హ్యాడ్ ఎ గ్రేట్ వర్క్ టు అకంప్లిష్ అండ్ హీ సఫర్డ్ గ్రేట్లీ ఇన్ అచీవింగ్ ఇట్. అంటే ఆయన ముందు విస్తారమైన లేక ఒక గొప్ప పని భారము ఆయన కన్నుల ఎదుట ఉన్నప్పుడు దానిని పొందుకొనడానికి, దానిని సమాప్తము చేయడానికి ప్రభు గొప్ప శ్రమను అనుభవించాడు అని వాక్య గ్రంథం ద్వారా మనము తెలుసుకోగలుగుతూ ఉన్నా. ఇంత మాత్రమే కాదు గాని, ఈ యొక్క సిలువలో ప్రభు పలికినటువంటి ఈ 6వ మాట సమాప్తమైనది అనేటువంటి ఈ మాట ద్వారా ఆయన తన విశ్వాసమైన మనకు కొన్ని విషయాలను, కొన్ని అంశాలను నేర్పిస్తూ ఉన్నాడు. ఏంటి మనము నేర్చుకోవలసినటువంటి విషయాలు అని ఆలోచన చేస్తే, మొట్టమొదటిది, వి ఆర్ టు లివ్ లైఫ్స్ ఆఫ్ పర్పస్. అంటే ప్రయోజనకరమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలి. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక పర్పస్ మీద ఈ భూమి మీదకు దిగొచ్చాడు. దానిని అంతటినీ కూడా ఆయన సంపూర్ణము చేసి ఇది సమాప్తమైనది అనే ఒక చక్కని విషయాన్ని సాక్ష్యముగా ప్రభు పలుకుతూ ఉన్నాడు. ఇది నాన్న, ఏ పర్పస్ మీద నీవు ఈ భూమి మీద
జీవిస్తూ ఉన్నావు, ఏ పర్పస్ కొరకు నువ్వు జీవిస్తూ ఉన్నావు, ఏ ప్రయోజనం కొరకు దేవుడు నిన్ను ఈ భూమి మీద కలుగజేశాడు తెలుసుకుంటూ ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, నిజమే దేవుడు ఏ పని కొరకైతే ఈ భూమి మీద నిన్ను సృష్టించాడో, ఏ పనిని నీకు అప్పగించాడో, ఆ ప్రయోజనం కొరకు ఈ భూమి మీద నీవు జీవించాలి, దాన్ని సంపూర్ణము చేయాలి, సమాప్తము చేయాలి అనేటువంటి ఒక చక్కని అంశము ప్రభు పలికినటువంటి ఈ మాట ద్వారా మనము తెలుసుకోగలుగుతూ ఉన్నాం. దేవుని స్నేహితులారా, రెండవదిగా మనము చూస్తూ ఉన్నప్పుడు వి ఆర్ టు లివ్ లైఫ్స్ ఆఫ్ ఫోకస్, అంటే మనము జీవించవలసినటువంటి జీవితంలో దృష్టిని కలిగి ఉండాలి. ప్రభు ఈ భూమి మీద జీవించినటువంటి ఆ 33.5 సంవత్సరముల కాలమంతయు కూడా ఆయన ఎన్ని పనులు చేసినా, ఎన్ని ప్రయాణాలు చేసినా, ఎంత మందిని కలుసుకున్నా, ఎందరితో మాట్లాడినా ఆయన చేయవలసినటువంటి పని మీదనే తన యొక్క దృష్టిని కేంద్రీకరించాడు. సాధారణంగా చాలా మంది ఏదైనా ఒక పనిని పూనుకున్నప్పుడు ఎవరో కొంతమంది మాట్లాడారనో, లేక మధ్యలో ఏదో వేరే పని తగిలిందనో వారి యొక్క దృష్టిని, ఏకాగ్రతను కోల్పోతూ ఉంటారు. కానీ దేవుని బిడలమైనటువంటి మనము అలాగను దృష్టిని కోల్పోయే వరము ఉండకూడదు, గాని దృష్టి కలిగిన జీవితాలను జీవించాలి అనేటువంటి ఒక చక్కని ఆత్మీయ సత్యము ఈ వాక్యం ద్వారా, ఈ మాట ద్వారా ప్రభువు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని స్నేహితులారా, ఇంకా లోతుగా వెళితే వి ఆర్ టు లివ్ లైఫ్స్ ఆఫ్ ఒబీడియన్స్, అంటే విధేయతతో కూడినటువంటి జీవితాన్ని మనము జీవించాలి అనేటువంటి ఒక చక్కని అంశము విషయము ఈ సమాప్తమైనది అనేటువంటి మాట ద్వారా ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. నిజమే దేవుని స్నేహితులారా, వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు, కానీ ఆయన ఈ భూమి మీద జీవించుటలో, శరీరధారిగా జీవించుటలో, ఒక మానవునిగా జీవించుటలో పరలోకమన్నటువంటి తండ్రికి విధేయతను కనబర్చిన వాడే ఉంటూ ఉన్నాడు. అలాగుననే మనము కూడా దేవుని యందు నిజమైన విధేయతను కలిగి జీవించవలసిన వారమే ఉన్నాం. అందుకే దౌర్జన్యమైనటువంటి పౌలు భక్తుడు దీన్ని వర్ణిస్తూ అంటాడు కదా, ఫిలిప్పీలకు వ్రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో మనం అందరమును కూడా కంఠస్థముగా ఎరిగినటువంటి చక్కని లేఖన భాగము ఫిలిప్పీలకు వ్రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనమందు, మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకునేను. దేవుని స్నేహితులారా, ఈ సిలువ మరణము ద్వారా ప్రభు తన యొక్క విధేయతను కనబరిచాడు. ఈ దినాన్న భక్తి జీవితంలో విధేయత అనేది చాలా అవసరము. చాలా మంది జీవితాల్లో విధేయత లేకనే ఎన్నో ఆశీర్వాదాలకు వారు దూరమైపోతూ ఉన్నారు. ఒకవేళ ప్రియ సహోదరి సహోదరుడా, ఇది నాన్న అట్టి విధేయతకు నీవు దూరముగా ఉంటూ ఉన్నట్లయితే ఈ వాక్యము ద్వారా ఆ విధేయతతో కూడినటువంటి జీవితాన్ని జీవించి దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదమును పొందుకునే స్థితిలో నీవు ఉండాలి అని నేను ఆశపడుతూ ఉన్నాను. చివరిగా ఒక మాటను నేను జ్ఞాపకం చేసి నా యొక్క సందేశాన్ని ముగించదలిచాను. గలతీయులకు వ్రాయబడినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనమందు దైవజనుడు అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ఇంకొక విషయాన్ని తెలియజేస్తూ అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించు వాడును నేను కాను, క్రీస్తే నాయందు జీవించచ్చు ఉన్నాడు. దేవుని స్నేహితులారా, ఎప్పుడైతే మనము విధేయతతో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తామో యేసుక్రీస్తు ప్రభువారు మనలో జీవించువాడు అంటూ ఉన్నాడు. దాన్నే సాక్ష్యమిస్తూ అంటూ ఉన్నాడు పౌలు, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తేసే నాలో జీవిస్తూ ఉన్నాడు. ఇది నాన్న మరి నీలో క్రీస్తు యేసు ప్రభువారు జీవిస్తూ ఉన్నారా? ఒక్కసారి ఆలోచన చే, అలాగున మనలో జీవించట కొరకు ఆయన ఈ భూమి మీదకు దిగివచ్చి శరీరమందు ఆయన తనకు తాను శిక్షను విధించుకుని సర్వమానవాళి పాపముల నుండి వారిని విడిపించి రక్షించట కొరకు సిలువ మరణము మీదగా తనను తాను బలిగా అర్పించుకున్నవాడే అంటూ అన్నాడు. చీటకు ఈ పని యావత్తును కూడా ఆయన ముగించుకుని ఎంతో విజయముతో ఆయన సాక్ష్యమిస్తూ అంటాడు కదా, ఇక సమాప్తమైనది అని. నిజమే దేవుని స్నేహితులారా, ప్రభు యొక్క శ్రమ యావత్తు నిన్ను నన్ను రక్షించ కొరకు పొంది ఆ పని యావత్తును కూడా ఆయన సమాప్తము చేసిన వాడే అంటూ అన్నాడు. కాబట్టి ఈ చరిత్రను ధ్యానించడం ద్వారా, ఈ మాటలో ప్రభు మనకు ఇవ్వదలిచిన ప్రతి ఆశీర్వాదమును పొందుకొనగలిగేటువంటి తగిన స్థితి, తగిన భాగ్యము, తగిన ధన్యత ఈ వాక్య ధ్యానం వలన ప్రభు మీకును నాకును మనెల్లరికును కూడా దయచేయునుగాక. ఆమేన్. తను కాని ఆత్మరణమునా నీదు జనకో
లాందారును ఈ పద్ధతినే కరను అనుసరించునట్లు అట్లు చేసి ఏడు మాటలు బలికి ప్రభునందు ప్రియులారా, ఈ కేథడ్రల్ దేవాలయము నుండి గుడ్ ఫ్రైడే కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీకెల్లరకు మరి ఒకసారి ఈ గుడ్ ఫ్రైడే దీవెనలు శుభాలు అందిస్తూ ఉన్నాను. ఏడు మాటల ధ్యానంలో ఇంతవరకు ఆరు మాటలు మనం శ్రద్ధగా విని నేర్చుకున్న వారము. ఏడవ మాటలోనికి వెళ్ళేటువంటి క్రమంలో ప్రభు సిలువపై పలికిన ఏడవ మాట యొక్క భాగాన్ని వాక్య గ్రంథములో నుండి మనం చదువుకుందాము. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనము. లూకా సువార్త 23వ అధ్యాయము. యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని పలికి అన్నారు. స్నేహితులారా, కొరడా దెబ్బలు ఇవి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని ఎంతగానో బలహీనపరిచి ఉన్నవి. మరి సిలువ మరణమునకు ముందు కొరడాలతో కొట్టబడినటువంటి యేసును తలంచుకుంటే కొరడా దెబ్బలకే ఆయన తల్లడిల్లిపోయి ఆయన బలము ఉడిగిపోయిన వాణి వలె, మరి ఎండిన చిల్ల పెంకు వలె అయితిని అని కీర్తన 22వ అధ్యాయములో పలికినట్లు మనం అర్థం చేసుకోవచ్చు. కొరడా దెబ్బలు పడిన తరువాత భారమైనటువంటి సిలువను మోసుకొని పిలాతు యొక్క అధికార మందిరము నుండి ఆ వయో డొలోరస్ అనేటువంటి మార్గములో ఆయన హోలీ సిపుల్కర్ ఇవాళ ఏదైతే నిర్మితమై ఉందో ఆ అది ఉన్న కల్వరి కొండ వరకు, గొల్గోతా వరకు సిలువను మోసుకొని ఆయన ప్రయాణం చేశారు. మరి మొయ్యలేక సిలువ భారము, మొయ్యలేక సిలువ భారము మోచవోయినా, ఇట్లా మనం సిలువ పాటలు పాడుకుంటామే. ఈ సిలువను మొయ్యడానికే మోర్చపోయాడు ప్రభు. అయ్యో తూలినా, ఏ సయ్య కూలినా, ఇదంతా శక్తిహీనుడు ఒకటి వలననే కదా. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, ఈ శక్తి అంతా పోయింది. 3 సార్లు సిలువ మోయించి ఆయన పడిపోయారు. పిల్లారా, మేకలు కొట్టబడి సిలువలో వేలాడుతూ ఒక్కొక్క మాట పలుకుతూ ఆయన శక్తిని బలమును ఆయన సేకరించుకుంటూ శ్రమను అనుభవిస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఇంత బలహీనుడైనటువంటి యేసు యొక్క నోటి నుండి బలమైన మాట రాగలదా? యేసు బిగ్గరగా కేకవేసి, ఎందుకు ఆయన అంత గట్టిగా మాట్లాడాడు? ఇది సిలువ మీద ఆయన పలుకుతున్నటువంటి చిట్టా చివరి మాట. దీని తరువాత ఇక మాటలు లేవు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో మానవునికి జన్మించిన పిమ్మట, ఆయన పుట్టిన తరువాత ఆయన మొదటిసారిగా మాట్లాడారు. ఎప్పుడు మాట్లాడారు? మరి
ఎప్పుడు మాట్లాడారో మనకు బైబిల్లో ఎక్కువ వివరం ఉండదు, కానీ ఖురాన్ ప్రకారముగా యేసుక్రీస్తు ప్రభువారు రెండవ దినమున ఆయన మాట్లాడినట్లుగా, పుట్టిన రెండవ దినము యేసు ప్రభువారు మాట్లాడినట్లుగా వ్రాయబడింది. అయితే మొదటి మాట ఏమై ఉంది అన్నది మనకు తెలియదు, కానీ ఇది చివరి మాట, ద లాస్ట్ వర్డ్. ఇలాగా ఏడు మాటలే చివరి మాట మాటలు అని మనం అనుకుంటూ ఉన్నప్పుడు, దెన్ జీసస్ కాలింగ్ అవుట్ విత్ ఎ లౌడ్ వాయిస్ సెయిడ్, ఫాదర్ ఇన్ టు థై హ్యాండ్స్ ఐ కమిట్ మై స్పిరిట్, ఇన్ టు థై హ్యాండ్స్ ఐ కమిట్ మై స్పిరిట్. నీ యొక్క చేతికి దేవుని యొక్క హస్తము, బలమైన హస్తము, తండ్రి యొక్క హస్తము. దైవ గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము నా హస్తము భూమికి పునాది వేశాను, ఆ హస్తమే మానవుని సృజించెను, ఆ హస్తమే ఈ సృష్టిని కొనుగజేశాను, ఆ హస్తమే ఎన్నో పనులు ధర్మశాస్త్రమును వ్రాసి మన చేతికిచ్చాడు దేవుడు. తన చేతితో వ్రాయబడినటువంటి వ్రాత అది. ప్రీతులారా, యెహోవా హస్తము సాహస కార్యములను చేయను ఎవరికి అప్పగిస్తున్నాడు అని అంటే నీ చేతికి. ఎందుకనంటే కుమారుడు తండ్రి చేతిలో ఉన్నటువంటి వాడు. ఆ చేతిలో నుండి నాలుగవ మాట సమయంలో బయటకు వచ్చాడు. ఇప్పుడు ఆత్మను తండ్రి చేతికి అప్పగించడం ద్వారా, ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణ మానవుడు అనిపించుకున్నారు. ఎందుకంటే మరి బిగ్గరగా కేక వేయడంలో ఉన్న భావాన్ని మనం గ్రహించాం, క్లుప్తంగా మాత్రమే చెప్తున్నా. ఆయన ఉన్న శక్తిని అంతటిని కూడా తెచ్చుకో 40 దినాలు లంకణాలు చేసి పేషెంట్ గా ఉన్నవాడిని మనం పలకరించడానికి వెళ్తే వాడు ఫుడ్ లేని వాడై మరి రోగిగా ఉండి గట్టిగా మాట్లాడగలడా? ఒక ఆపరేషన్ చేయబడినటువంటి వ్యక్తి గట్టిగా మాట్లాడగలడా? మాట్లాడలేడు ప్రియులారా. కానీ యేసు ప్రభువారి పరిస్థితి కూడా అటువంటిదే. ఆయన దేవుడు గనుక ఆయన స్వరము గంభీరమైనది. ఇక్కడ ఈ సమయంలో సంపూర్ణ మానవత్వము ఎట్లు అనంటే, ఈ సృష్టిలో మానవుడు జీవరాశులు రెండున్నాయి. జీవరాశులకు ప్రియులరా శరీరము ఉంటుంది, ప్రాణము ఉంటుంది. కానీ మానవునికి శరీరము, ప్రాణము, ఆత్మ అనేవి మూడుంటాయి. ఇప్పుడు ప్రభువారు సంపూర్ణ శరీరులుగా ఉన్నారు గనుక ఆయన శరీరము కలిగి ఉన్నారు. దేహము గ్రీకులో దీనిని సోమా అంటారు, SOMA. మరి రెండవది ప్రాణమును కలిగి ఉన్నారు. ప్రియులారా, ప్రాణమును గ్రీకులో న్యూమా అంటారు, PNEUMA, న్యూమా. మూడవది ఆత్మ, ఆత్మను గ్రీకులో చుకే అంటారు. ప్రియులారా, PSEUCHE. మరి సంపూర్ణ మానవులకు మాత్రమే ఈ అంశాలు ఉండగలవు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఆయన తన శరీరాన్ని అప్పగించడం లేదు, ఆత్మను అప్పగించుచున్నాడు. ఆత్మ మన్నైనది మునుపుడు వల్ల మన్నైపోవును, ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకే మరలిపోవును. ప్రియులారా, ఆత్మ వెళ్లాల్సింది దేవుని యొద్దకు, దేవుని చేతికి. కాబట్టి ఈ మాటను ధ్యానం చేయడానికి చాలా అంశాలు నా ఎదుట ఉన్నవి, కాని అప్పగించుట, ఇట్స్ ఏ రెస్పాన్సిబిలిటీ. మరి బాధ్యత కలిగిన ఉద్యోగములలో ఉన్నటువంటి వారు రిటైర్డ్ అవుతూ ఉన్నా లేక ట్రాన్స్ఫర్ అవుతున్న సందర్భంలో, ఒక పోలీస్ స్టేషన్కి ఇన్ఛార్జ్ అనుకోండి, స్టేషన్లో ఎన్ని గన్లు ఉన్నాయి, ఎంతమంది స్టాఫ్ ఉన్నారు,
ఏమేమి పరికరాలు ఉన్నాయి ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చిన అతనికి అప్పగించి వెళ్ళిపోవాలా. అట్లాగే బాధ్యత కలిగిన కలెక్టర్ ఆ నెక్స్ట్ వచ్చిన వారికి అప్పగించి వెళ్ళాల. కొన్ని సందర్భాల్లో మరి డాక్టర్స్ కానీ నర్సులు కానీ ఎవరైతే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆర్ బే ఉంటారో ఇక్కడ ఎన్ని స్టెథోస్కోపులు ఉన్నాయి, ఎన్ని మిషన్లు ఉన్నాయి, ఎన్ని ఏవేవి ఉన్నాయి ఇవన్నీ అప్పగించి వారు డ్యూటీ దిగాలి. ప్రియులారా, అప్పగించుట అనేది మానవులు ఆచరిస్తూ ఉన్న అంశమే, కానీ మరణ సమయంలో ఎంతమంది దేవునికి ఆత్మను అప్పగిస్తున్నారు? మరి భక్తుడైనటువంటి దావీదు కీర్తనల గ్రంథంలో మనం చదవగలము, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని దావీదు కూడా ఈ యొక్క మాటను పలుకుట. కొందరు భక్తులైనటువంటి వారు ఇటువంటి ప్రార్థన చీట కీర్తనల గ్రంథం 31:5 నా ఆత్మను నీ చేతికి అప్పగించచ్చు ఉన్నాను. ప్రియులరా, నా యవన దినాలలో ఒక పాట ఉండేది, అది ఈ సులువ ధ్యానాలకు సంబంధించి 7 మాటల మీద వ్రాయబడినటువంటి పాట. మరి మీ కొరకు నేను ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఏలీ లామాస భక్తని దేవా నా దేవా నన్నేల విడితివీవు. అందులో ఒక చరణం వచ్చేసరికి దప్పికగొనియున్నాను పరమున తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించు చున్నాను అని భక్తుడు ఆ చక్కని పాటను వ్రాయడం పాడడం జరిగింది. ఎంతో ఆత్మీయమైనటువంటి పాటలు. స్నేహితులారా, తండ్రి చేతికి ఆత్మను అప్పగించుట, ఆయన దేన్ని అప్పగించారు? ఆత్మను మాత్రమే అప్పగించారు, ఇంక దేన్ని అప్పగించలేదు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో, జాగ్రత్తగా మీరు వింటే మరి ఇంట్రెస్ట్ తెచ్చుకోండి, ఓపిక తెచ్చుకోండి, చాలా సమయమైంది. మీరు వింటే తండ్రికి ఆత్మను అప్పగించిన సందర్భంలో 14 అంశాలు త్వర త్వరగా నేను జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, మత్తయి సువార్త 27:15 పాపుల చేతికి ఆయన అప్పగింపబడెను. యెషయా 50:6 కుట్టు వారికి నా వీపును అప్పగించి తిని. మరి యెషయా 56 వెంట్రుకలు పెరుకు వారికి చెంపలు అప్పగించాను. యెషయా 56 ఉమ్మవేయు వారికి ముఖము అప్పగించాను. 5వది దుమ్ము వారికి దేహమును అప్పగించాను. కీర్తన 129:3 మత్తయి 26:67 గుద్దు వారికి ముఖము అప్పగించాను. కీర్తన 22:16 7వదిగా మేకులు కొట్టుటకు కాళ్ళు చేతులు అప్పగించాను. యోహాను 19:2 8వ అంశముగా మరి ముండ్ల కిరీటమును పెట్టుటకు శిరస్సును అప్పగించాను. మత్తయి 27:26 కొరడాలతో కొట్టుటకు శరీరమును అప్పగించాను. యోహాను 19:23 సైనికులకు తన వస్త్రములను అప్పగించాను. యోహాను 19:34 ఆయన ప్రక్క బల్లిపు పోటుకై అప్పగించాను. మరి 12వదిగా పశ్చాత్తాప పడిన దొంగకు పరదేశును అప్పగించాను, పరలోకము ఇచ్చాను. లూకా 23:43 అలాగే మరి తండ్రికి ఆత్మను అప్పగించాను. లూకా 23:46 మనం చదువుతున్నాం. చివరిదిగా అరిమతైన యోసేపుకు దేహమును
సమాధి చేసుకున్నటకు అప్పగించను. పద్నాలుగు అంశాలు అండి అప్పగించిన అంశాలు. పద్నాలుగులో ఉన్న సంబంధం ఏంటంటే అబ్రహాం మొదలుకొని దావీదు వరకు తరములు పద్నాలుగు, దావీదు మొదలుకొని యూదులు బబులోనికి వెళ్లే దినం వరకు తరములు పద్నాలుగు, యూదులు బబులోనికి వెళ్లిన దినం మొదలుకొని యేసుక్రీస్తు జన్మించు వరకు తరములన్నీ పద్నాలుగు. అందుకే ఆ చర్చ్ ఆఫ్ నేటివిటీ అనే ప్రభువారు పుట్టిన స్థలములో కట్టబడిన దేవాలయం ముందు ఆ నక్షత్రమునకు పద్నాలుగు కోణములు. ప్రియులారా, ఈ పద్నాలుగు అంశాలు ప్రభు తన జీవితంలో అప్పగించుట అనే కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. అలాగే అంతేకాదు, ఆయన అప్పగించి మరి ఈ లోకయాత్ర ముగించారు. అంటే ఆయన సేవ ఆల్మోస్ట్ పబ్లిక్ మినిస్ట్రీ ముగిసిపోయింది, కానీ మరి అంతరంగికమైనటువంటి సేవ ఇంకా కొన్ని దినాలు పునరుత్థాన కాలంలో మిగిలి ఉన్నది. ప్రియ విశ్వాసులారా, ఈ సందర్భంలో దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతలను జ్ఞాపకం చేసుకుందామా? దేవుడు మరి కొందరికి కుటుంబాలను అప్పగించాడు, కొందరి బాధ్యతలను దేవుడు అప్పగించాడు, అలాగే కొందరికి సంఘములను అప్పగించాడు దేవుడు, కొందరికి మందిరాలను అప్పగించాడు, స్వస్థత శాలలను అప్పగించాడు. ఈ ఏడాది నాకు దేవుని యొక్క సేవలో ప్రవేశించి 25 సంవత్సరాలు నిండి ప్రియులారా సేవా జీవితం సాగుతోంది. ఈ సందర్భంగా నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను దేవుడు నాకు అప్పగించిన సంఘము, దేవుడు నాకు అప్పగించిన మరి విశ్వాసులు, దేవుడు నాకు అప్పగించిన బాధ్యతలు, దేవుడు నాకు అప్పగించిన కుటుంబాలు. ప్రియులారా, ఒకసారి ఆ వీడియోలు నేను ఇండ్ల దగ్గర ఉండి ఈ ఖాళీ సమయంలో వాటిని తరచుగా ఎక్కువగా నేను నెమరు వేసుకుంటూ ఉంటాను, చూస్తూ ఉంటాను. దేవుడు మనకిచ్చిన కృపా భాగ్యాన్ని బట్టి మరి ఆయా సందర్భాల్లో మొబైల్ ఫోన్తో తీసిన వీడియోలే అవి, హై స్టాండర్డ్ వీడియోలు అవి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. వీళ్ళరా దేవుడు అప్పగించిన, చూడండి గత ఏడాది మన స్వస్థత శాలలో మన 52వ మహాసభ తరువాత మరి అవిస్తారమైన వేల వేల మంది సంఘ సభ్యులముగా మనందరం కలిసి గత ఏడాది స్వస్థత శాలలో దేవుణ్ణి ఆరాధించుకున్న ఒక ఆదివారపు దినమందు ప్రియులారా ఏప్రిల్ 7వ తేదీన నా అభిషేక దినాన్న ఆ యొక్క కార్యక్రమంలో వేలాది మంది శాలలో పాల్గొని మీలో అనేకులు ఏకీభవించారు. అంత మాత్రమే కాదు, గత ఏడాది మన ఆలయంలో మరి గురువారం రాత్రి గుడ్ ఫ్రైడేకి ముందు నియమ గురువారం జరిగినప్పుడు సంస్కార సందర్భంలో కూడా మన కీతడ్రల్ విశ్వాసులు మరి వేలాది మందిగా మన ఆలయంలో ఏకీభవించుట నేను చూసినప్పుడు నేను భావిస్తాను దేవుడు నాకు అప్పగించిన పరిచర్య, దేవుడు నాకు అప్పగించిన సంఘం. చూడండి మన విశ్వాసులు వేలాదిగా ఆ గురువారం రాత్రి నిన్నటి దినం రాత్రి ఇవన్నీ నేను తలంచుకుంటూ ఇవన్నీ మిమ్మల్ందరినీ కూడా వీడియోల్లో చూస్తూ మిమ్మల్ందరినీ కూడా నేను జ్ఞాపకం చేసుకుంటూ ఎవరెవరు ఎక్కడెక్కడ కూర్చుంటారు, ఏ రీతిగా ఈ సమయానికి వచ్చి ఎక్కడెక్కడ ఏ రీతిగా ముసులుతో ఉంటారు మన దేవాలయంలో అనే దృశ్యాలు, ఈ వేలాది మంది విశ్వాసులను నన్ను నమ్మి దేవుడు నా చేతికి అప్పగించాడు. ఎందుకండి తండ్రి చేతికి దేవుడు అప్పగించాడు? తండ్రికే దేవుడు ఎందుకు అప్పగించాడు? ప్రభువు పిల్లలారా ఒక్క మాట మీ జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఎందుకు అప్పగించాడు అని అంటే మరి యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో మనం ఒక సంగతిని చదువుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువారు పలికారు ఇలాగున ఏమన్నారు అంటే, మరలా తీసుకున్నట్లు తిరిగి తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచు ఉన్నాను. ప్రియులారా యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో
ఆయన స్పష్టంగా మరణానికి ముందుగా ఆయన మాటలు ప్రకటించారు. ఏమంటారు ప్రభు, ఎవడునో నా ప్రాణమును తీసుకున్నాడు. ఆయన్ని ఇంకొక 10 గంటలు సిలువేసినా ఆయన ప్రాణాన్ని వారు తీయలేరండి. ఆయన ప్రాణాన్ని వారు తీయలేదండి. వారు తీస్తే పోయిన ప్రాణం కాదు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రాణం. నీకు అర్థమైందా? యేసు తలవాల్చి తండ్రికి తన ప్రాణం అప్పగించాడు. లోకంలో జరిగేది ఏంటి? జాగ్రత్తగా మీరు వీడియోలో నా వంక చూడండి. లోకంలో జరిగేది ఏంటి? మరి ఒక మానవుని యొక్క ప్రాణం దేహంలో నుండి పోయిన తరువాత అప్పుడు ఆ మనిషి ఎట్లా తల వాలుస్తాడు? ప్రాణము పోయిన తరువాత తల వాలిపోతుంది. కానీ ప్రభువారు తల వాల్చి తలను ముందుకు వంచి తండ్రికి తన ప్రాణమును అప్పగించారు. పిల్లలు ఎందుకు అప్పగించారు? దాని వెనుక మర్మం ఏంటి అంటే 17 వచనం మనం చూస్తాం. యోహాను సువార్త 10:17, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ప్రియారా, ఫర్ దిస్ రీజన్ ద ఫాదర్ లవ్స్ మీ బికాస్ మరి నేను తిరిగి తీసుకున్నట్లు మరణా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఐ లీవ్ ఇన్ మై లైఫ్ దట్ ఐ మే టేక్ ఇట్ అప్ అగైన్. ఐ లీవ్ ఇన్ మై లైఫ్ దట్ ఐ మే టేక్ ఇట్ అప్ అగైన్. మరి ప్రభువారంటారు నో వన్ టేక్స్ ఇట్ ఫ్రమ్ మీ బట్ ఐ లే డౌన్ ఆఫ్ మై ఓన్. ఐ హ్యావ్ అథారిటీ టు లే డౌన్ అండ్ ఐ హ్యావ్ అథారిటీ టు టేక్ ఇట్ అప్ అగైన్. ప్రియులారా, ప్రాణము ఒక చేతిలో పెట్టడానికి అధికారము కలిగిన వాడు, అలాగే తిరిగి తీసుకోవడానికి అధికారం కలిగిన వాడు. తండ్రి తిరిగి ఎప్పుడు వాళ్ళో తండ్రికి తెలుసు, ఎప్పుడు తీసుకోవాలో కుమారునికి తెలుసు. మనం కొందరి చేతికి నమ్మి కొన్నిస్తే వారికి తిరిగి ఇవ్వరండి, వారు దొంగలు. ప్రియులారా, తిరిగిస్తారని నమ్మకం మనకు ఉండదు. కానీ దేవుడు తండ్రి చేతిలో ఆత్మను పెట్టారు. అలాగే తిరిగి సమయం వచ్చినప్పుడు 3వ దినాన ఆయన తిరిగి తీసుకున్నారు. మరి అలాగే దేవుడు మనలను నమ్మి మన చేతిలో ఎన్నో పెట్టాడు. పరిచర్య పెట్టాడు, సంఘాలు పెట్టాడు, స్వస్థతశాల పెట్టాడు. వేలాది మంది ఈ రాజమండ్రి పట్టణంలో 15,000 మంది విశ్వాసులను, ఆత్మలను నా చేతిలో దేవుడు పెట్టాడు. నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను. మనుష్యుడు ఎవడు పెట్టింది కాదు, ఇది దేవుడు పెట్టింది. ప్రియులారా, మరి తండ్రి 3వ దినం వరకు చాలా జాగ్రత్తగా ఆ యొక్క ఆత్మను తన చేతుడు అట్లా అయితే ఉంచాడు. దేవుడు నీ చేతిలో పెట్టింది, నా చేతిలో పెట్టింది. నిన్ను నమ్మి దేవుడు కొంత సొమ్ము నీ చేతిలో పెట్టొచ్చు. నిన్ను నమ్మి దేవుడు కొన్ని వరాలు నీకు ఇచ్చి ఉండొచ్చు. నమ్మకంగా నువ్వు ఉండాలి, మరలా దాన్ని వాడాలి. మరి కొందరి చేతిలో దేవుడు సొమ్ము పెట్టినప్పుడు వృద్ధి చేయకుండా దాన్ని భూమిలో పాతి పెట్టారు. దేవుడు కోప్పడి తిరిగి తీసేసుకున్నాడు. ప్రియులారా, దేవుడు నిన్ను నమ్మి నీకు ఇచ్చిన పరిచర్య, నీకిచ్చిన భారము, నీకిచ్చిన బాధ్యతలు నువ్వేం చేస్తున్నావు? మరి ఆలోచించు. నీ చేతికి అప్పగించినవి నీవు సక్రమంగా చేస్తే, బాగా చేస్తే ఇంకా నీకివ్వబడతాయి, నీ చేతికి ఇవ్వబడతాయి. ఇందులో కూడా ఒక ఆశీర్వాదకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి సందేశం ఉంది. ప్రియులారా, ఆత్మను అప్పగించుట, ఆత్మను తండ్రి చేతిలో పెట్టుట ఎందుకు అంటే తిరిగి తీసుకొనుట కొరకే. ఇలాగున ప్రభువారి యొక్క శిలువ శ్రమ ముగిసింది, ఆయన శరీర శ్రమ ముగిసింది. ఇక మహిమ కార్యము మిగిలి ఉన్నది.
ఈ సిలువను ప్రభు భరిస్తూ ఉన్నప్పుడు మరి ఆయన జరగబో కార్యమును సిలువ మీద నుండి చూశారట. మరి సిలువ మీద నుండి ప్రభువారిని దింపి ఆ ప్రక్కనే ఉన్నటువంటి ఆ యొక్క సమాధిలోనికి అరిమతైన యోసేపు ఏ సమాధిలో అయితే ఆ ప్రభువును ఉంచారో ఆ సమాధి ఆ తోటకు ప్రక్కనే ఉంది. మరి ఎన్నో మారులు 17-18 పర్యాయముల కంటే ఎక్కువ నేను ఆ సమాధిలోనికి వెళ్ళాను, ఆ సమాధిలో ప్రార్థనలు చేశాను, ఆ సమాధిలో మోకరించాను, ఆ సమాధిలో ప్రజలకు వివరించాను. మరి ఆ తోట అంతా నాకు బాగా పరిచయము. ఆ సమాధి కొండ అనేక మార్లు నేను దాని ఎదుట విశ్వాసులైన వారికి మరి ఆ గైడ్ చెప్పే తర్జుమా చేశాను, నేను కూడా కొన్ని సంగతులు బోధించాను. ఆ ప్రక్కనే ఉన్న ఆ సమాధిలో ప్రభువారిని ఉంచారు. ప్రియులారా, మరి 150 సార్ల అత్తరు ఆ నికోదేము తెచ్చి వస్త్రముతో చుట్టి ప్రభువారిని భూస్థాపనకు పురిగొల్పారు. ఇలాగున ప్రభు యొక్క జర్నీ, శరీర సంబంధమైనటువంటి జర్నీ మరి ఒక రీతిగా ఈ శుభ శుక్రవారము గుడ్ ఫ్రైడేతో ముగిసింది. మరి ఆయన రక్షణ కార్యాన్ని ముగించారు. దేవునికి మహిమ. ఇది నాన్న ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమం ఏదైతే మనం జరిగించుకున్నామో ఈ కార్యక్రమంలో ఏకీభవించిన వారికి, ఈ కార్యక్రమాన్ని తిలకించిన వారికి, ఈ కార్యక్రమాన్ని ఫాలో అయిన బిడ్డలకు ఒక 10 నిమిషాలైనా ఏకీభవించి ప్రభువును మహిమపరిచినటువంటి కుటుంబాలకు, విశ్వాసులకు, ఒకవేళ ఈ ప్రసార మాధ్యమాలు అందుబాటులో లేక, ఇంటర్నెట్ లేక వీక్షించలేకపోయినా కేథడ్రల్ సంఘ విశ్వాసులందరికీ, గోల్డెన్ జూబిలీ సంఘ విశ్వాసులందరికీ వారి కుటుంబాలకు, మన స్వస్థతశాల సంఘ విశ్వాసులందరికీ వారి కుటుంబాలకు శుభ శుక్రవారపు దీవెనలు. కేథడ్రల్ దేవాలయము నుండి, ఈ మహామహా దేవాలయము నుండి మేము మీకు అందిస్తున్నాం, మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మరి మన 120 మంది సన్నిధి పొరులు, మన పెద్దలైన వారు, మన సభ్యులైన వారు, అభిమానులైన వారు ఈ యొక్క ఆశీర్వాదములను అందుకొని ధైర్యంగా ముందుకు సాగిపోండి. మరి ప్రభు పునరుత్థానములో మరల మనం తిరిగి కలుసుకుంటాం. అది ప్రభు యొక్క జయము. అలాగున మరి ప్రభు యొక్క జయము మనకు కూడా కలగాలని మనం బలంగా ప్రార్థన చేద్దాం. మన ప్రాంతంలో ఉన్న కరోనా వ్యాధి తొలగాలని బలంగా ప్రార్థన చేద్దాం. ప్రియులారా, మన రాష్ట్రానికి ఈ దినమంతా మరి గత 12 గంటల్లో సేకరించిన ఆ టెస్టులు చేసినటువంటి రిపోర్టులు చూస్తే మరి 2 కేసులు ఈ దినాన్న నమోదైన ఎంటైర్ రాష్ట్రంలో. మరి ఇలా తగ్గుముఖం పట్టాలని మనం బలంగా ప్రార్థనలు చేద్దాం. మరి ఇంకా నిన్నైతే 0 కేసులు ఉదయ కాలం ముందు మనం చూశాం. మరి రాత్రి 15 కేసులు, మరలా ఈ పూట 2 కేసులు వచ్చాయి. ఇట్లా ఇంకా అది అంతరించిపోవాలని బలంగా ప్రార్థన చేద్దాం. త్వరలో దేవుడు ఆ కరోనాను తరిమివేసి మనందరినీ కూడా మరి ఆలయ ద్వారాలు తెరిచి మనందరినీ ఈ ఆలయంలో ప్రవేశింపజేసి ఆయన పునరుత్థాన పండుగలు, శుభములు, దీవెనలతో సాగిపోవడానికి సహాయం చేయాలని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. చివరిగా ముఖ్యమైన ప్రకటన. చాలా మంది బిడ్డలు కరోనా వలన ఇళ్లల్లో ఉండి వేదన చెందుతూ ఉన్నారు. ఈ నెల అనగా మే నెల 1వ ఆదివారమున మనం అందుకోవాల్సిన ప్రభు సంస్కారపు కార్యక్రమం మనం పొందలేకపోయాము వ్యాధి కారణాన. అలాగే మేము గురువారము రాత్రి మనం ఆచరించాల్సినటువంటి ప్రభు సంస్కారము పోగొట్టుకున్నాం. అలాగే రేపు ఆదివారము గోల్డెన్ జూబ్లీలో చర్చిలో జరగాల్సిన సంస్కారం కూడా మరి ఈ రీతిగా నిలిచిపోతూ ఉంది. నేను మీ సంఘ కాపరిగా, కేథడ్రల్ గురువుగా మీ అందరికీ తెలియచేసే మాట ఏంటంటే, మన ఆలయం ఎప్పుడైతే తెరవబడుతుందో ప్రభుత్వం మనకు అనుమతిస్తారు. మరి కొద్ది మందికి అనుమతి ఇచ్చినా గాని, మరి అనుమతి ఇచ్చిన 1వ ఆదివారం అంటే ఫస్ట్ సండే, నెలలో ఫస్ట్ సండే కాదండి, మనకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత వచ్చే 1వ ఆదివారము, అది ఏ ఆదివారం అయినా సరే, ఆవేళ మన కేథడ్రల్లో మరి సంస్కారము మేము జరిగిస్తామని, అన్ని మందిరాలలో మేము సంస్కారము జరిగిస్తామని. ఒకవేళ ఎక్కువ మంది కూడుకోవడం ఇబ్బందికరంగా ఉంటే మరి బాల్కనీలో,
చర్చిలో క్రింద మూడు భాగాలుగా పెట్టి కూడా నేను కార్యక్రమం నడిపించి మరి సంస్కారం అందజేస్తామని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఎవరు అధైర్యపడద్దు, మరి ప్రభు మనతో ఉంటారు. మరి ఆత్మీయంగా ఆ శరీర రక్తాలు అందుకోవడానికి గురువారపు దినాల్లో మీరు ప్రభువును వేడుకోండి. మరి ఆత్మీయంగా ఆయన మనకు శరీర రక్తాలు ఇచ్చి మనలను బలపరుస్తారు, స్వస్థపరుస్తారు. ప్రభు మిమ్మను దీవించుము గాక, ఆమేన్. ప్రియులారా, మరి చివరిగా ముగింపు ప్రార్థన చేసుకొని మన కార్యక్రమాన్ని ముగించుకుందాము. మరి మన కీర్తనల సంఘ పెద్ద గారు ముగింపు ప్రార్థన చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. దానికి ముందు ఈస్టర్ దినమందు మరి మనకు ఉదయకాలం ముందు ఆరాధన జరుగుతుంది. యథావిధిగా మరి 9 గంటల నుండి మీరు మీ సెల్ ఫోన్లు, టీవీలు, కంప్యూటర్స్ ఆన్ చేసుకోవచ్చు. అలాగే మరి కరోనా వలన ఎవరు కూడా దయచేసి సమాధుల దగ్గరికి వెళ్ళకండి. మరి ఇది నా సలహా. ఎందుకంటే సమాధులు దొడ్డి కలిగిన ఒక బరీల్ గ్రౌండ్ యజమానికి అధినేతగా నేను చెప్తా ఉన్నాను. మేము కూడా సమాధుల దగ్గర ఎటువంటి లైటింగ్ మేము ఏర్పాటు చేయలేము. మీ పితరులను స్మరించుకోవడానికి మరొక దినం నేను ఏర్పాటు చేస్తాను. కాబట్టి అది వాక్యానుసారమైన దినంగా నేను మీకు చెప్తాను. మరి 2 నవంబర్ సర్వపరిశుద్ధుల పండుగ అంటారు లోకల్లో, ఆల్ సెయింట్స్ డే. ఆ దినాన్న సమాధుల దగ్గరికి వెళ్ళొచ్చు. మరి మన పితరుల సమాధులు బాగు చేసుకొని శుభ్రం చేసుకొని ఆ దినాన్న మరి అప్పటికి మనకు మంచి అవకాశాలు ఉంటే మనం అప్పుడు ఆ యొక్క పండుగ చేసుకుందాము. కనుక ఈ కాలంలో ఎవరు కూడా బైబిల్ మిషన్ బరీల్ గ్రౌండ్కి వెళ్ళకండి. మేము అక్కడ ఏ విధమైన సదుపాయాలు కల్పించలేకపోతున్నాం. మేమే బయటికి వెళ్ళకూడదు. కనుక మీకు లైట్లు ఉండవు, శుభ్రం ఉండదు, మరి దారి ఉండదు. మరి మీరు వెళ్ళి మమ్మను దూషించకండి. మరి మేమేమీ చేయలేము ఈ సమయంలో. కాబట్టి మేమేమీ ఏర్పాట్లు కూడా చేయలేము. కనుక లైట్లు కూడా మేము పెట్టలేము. కాబట్టి ప్రియులారా, ఎవరు కూడా ఇళ్లలోనే మేము ఈ పితరులను జ్ఞాపకం చేసుకొని ఈస్టర్ ఆరాధనలో మరలా ఏకీవించండి. మరి లైవ్లో చక్కని వాక్య సందేశాలు, ఈస్టర్ వర్తమానాలు మనం వినొచ్చు. మరి ముగింపు ప్రార్థన మనం జరిగించుకుందాము. మన సంఘ పెద్ద గారు యేసురత్నం గారు ముగింపు ప్రార్థన చేస్తారు. మీరు ఉన్న స్థలాల్లోనే వీలుంటే మోకరించండి, లేకపోతే లేచి నిలబడి కండ్లు మూసుకొని ఈ యొక్క ప్రార్థనలో మీరందరూ పాల్గొనండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు అనేక వందనములు, స్తుతులు, స్తోత్రములైనా. ఇది ఈ మంచి శుక్రవార దినమున తండ్రి ప్రభా, ఇంతవరకు తండ్రి ప్రభా దైవజనుల కుటుంబము తండ్రి ప్రభా ఎంతో ప్రయాసపడి తండ్రి ప్రభా నాయన ఇదిగో దారులు మూసివేసిన తండ్రి ప్రభా ఇదిగో మందిరంలో నాయనా నాయన విశ్వాసులు నాయన ఎవరో లేకపోయిన తండ్రి ప్రభా నాయన ఇదిగో నాయన ఇస్రాయేల్ ప్రజలను పోగు చేసి తండ్రి ప్రభా మీరు ఎలాగైతే వాక్యములు వినిపించారో అలాగే తండ్రి ప్రభా ఇదిగో దైవజనుల ద్వారా ఇదిగో నాయన మరి కుటుంబం ద్వారా 7 మాటలు నాయన మీరు ఎంతో చక్కగా వినిపింప చేశారు. వందనములు స్తోత్రములు తండ్రి నాయన. గృహాల్లో కూర్చుని తండ్రి ప్రభా ఇదిగో నాయన ఈ 7 మాటలు విన్నవారు అందరినీ కూడా మీరు చేయి పట్టుకున్న ఆయన మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభా ఇదిగో నాయన. కరోనా వల్ల తండ్రి ప్రభా ఇదిగో ప్రభుత్వం వల్ల ఎన్ని ఆటంకములు అడ్డులు ఎన్ని వచ్చినా తండ్రి ప్రభా ఈ మందిరంలో మంచి శుక్రవారం ఆరాధన క్రమముగా జరిపించారు. అందులకై స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇందులో అడ్డులు ఆటంకములు వచ్చాయి తండ్రి ప్రభా అయినా తండ్రి ప్రభా ఇదిగో గేటు దగ్గర ఉన్నారు దేవదూతలు అన్నట్టు తండ్రి ప్రభా గేటు దగ్గర నుండే నాయన మీరు వారిని వెళ్ళగొట్టారు తండ్రి ప్రభా వందనములు స్తోత్రములు తండ్రి ప్రభా ఇదిగో నాయన మీరు శిలువ మరణము పొందినట్లుగా తండ్రి ప్రభా ఎంత కష్టమో తండ్రి ప్రభా ఎన్ని నాయన బాధలు నాయన భరించారో తండ్రి ప్రభా ఈ 7 మాటల ద్వారా తండ్రి ప్రభా నాయన మేము విన్నాము తండ్రి ప్రభ మీకే వందనములు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన ఇదిగో 3 మందిరాల్లో ఉన్న గృహాల్లో ఉన్న మా ప్రతి బిడ్డ ఈ వాక్యం విని నాయన మిమ్మల్ని తండ్రి నమ్మి స్తుతించుతున్నారని నమ్ముచున్నాము.
వందనాలు స్తోత్రములు తండ్రి. ఏడు మాటల ద్వారా ఇంతవరకు మంచి సమయమును వీలు వారు దయచేసిన తండ్రి మీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ప్రభువా నాయన మరలా ఇదిగో ఈస్టర్ పండుగ కార్యక్రమమును కూడా ఎంతో జయకరముగా జరిగించి మనం అడుగుతున్నాం మీ చిత్తమైతే తండ్రి. ఈ కరోనా నాయన యొక్క అలజడి తీసివేయమని అడుగుతున్నాము. త్వరగా మా మందిరాలు మా ద్వారములు తెరవమని అడుగుతున్నాము తండ్రి. వందనాలు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు తండ్రి ప్రభు మీరు జరిగించిన కార్యములు బట్టి అనేక వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభు. నాయన ఇదిగో నాయన తండ్రి ప్రభు నాకు దైవజనులు తండ్రి ప్రభు నాయన ఇచ్చిన మొదటి ప్రార్థన ఇదిగో ముగింపు ప్రార్థన బట్టి మీకు ఎన్నో వందనాలు స్తుతులు నాయన. నాయన ఏమని వందింతుము తండ్రి ప్రభు ఇదిగో నాయన మీరు సిలువలో కార్చిన రక్తము ద్వారా తండ్రి ప్రభు ప్రతి కుటుంబమును కడిగి వేయమని అడుగుతున్నాము తండ్రి ప్రభు ఇదిగో నాయన. ఈ యొక్క రక్తముతో కరోనా వ్యాధిని కడిగి వేయమని అడుగుతున్నాము. వందనములు స్తోత్రములు తండ్రి. కరోనా వ్యాధి దూరపరచండి. వందనములు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన ప్రతి ఒక్కరినైనా ప్రతి కుటుంబమును మీరు దీవించి చేపట్టి నడిపించమని అడుగుతున్నాము వందనములు తండ్రి. ఇదిగో మా మేము ఈ దినమున మందిరానికి వెళ్ళలేకపోయామని ఎంతో మంది నిరుత్సాహపడుతున్నారు తండ్రి. వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి ప్రభు. ఇదిగో నాయన ఈ ఏడు మాటలు విన్నవారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి మహిమ పొందండి. వందనములు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన మీరు సిలువలో కార్చిన రక్తము ద్వారా తండ్రి ప్రభు నాయన కాలువలో కార్చిన రక్తము ద్వారా నాయన ఈ దేశాన్ని ప్రపంచాన్ని తండ్రి ప్రభు నాయన మీరు దీవించి ఆశీర్వదించి కడిగి వేయమని అడుగుతున్నాము. ముఖ్యముగా తండ్రి ప్రభు దైవజనులను దైవజనుల కుటుంబమును బలపరచండి నాయన. దీవించండి ఆశీర్వదించండి తండ్రి ప్రభు. ఇదిగో నాయన ముందు జరగబోవు కార్యక్రమాలన్నిటినీ కూడా సిద్ధము చేయమని అడుగుతున్నాము తండ్రి. వందనములు స్తోత్రములు తండ్రి. నాయన ఇదిగో నాయన మరి ఈ యొక్క దినమున ఈ యొక్క తండ్రి ఈ పరు నాయన మరి ఈ యొక్క మంచి శుక్రవార దినమున ఇంతవరకు మీరు జరిగించిన కార్యములన్నీ కూడా మీ చేతితో పట్టుకుని దీవించి ఆశీర్వదించి మీరే ఘనత మహిమ కీర్తి ప్రభావములు పొందుకోనమని నిన్ను విడిపోయిన ఎడబాయిను సదాకాలం తోడుంటానని సెలవిచ్చిన శిలువనాథుడు శిలువలో మరణించిన యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చునుడు భూమి ఎందు నెరవేరును గాక. మన దినాహారం నేడు మాకు దయచేయము. మరల అపరాధం చేసిన వారిని మీకు క్షమించు ప్రకారం అపరాధము క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక గిన్నుడు తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సహాయం ఈ శుభ శుక్రవారపు దీవెన ప్రభు మనకు, మన సంఘములకు, మన కుటుంబములకు, మన విశ్వాసులందరికీ నిండుగా మెండుగా దయచేసి దీవెనలతో బలపరచి మహిమ పొందునుగాక. ఆమేన్. అందరికీ మరణాతా.